కథలు ఇష్టపడేవారి కోసం శ్రీ ఎస్ రావు గారు రచించిన సువర్ణరేఖలు అనే నవల ఫుల్ నావెల్గా మీ ముందుకి తీసుకొస్తున్నాను కథలోకి వెళ్ళిపోదామా మహారాజా మనం ఎన్నో ప్రదేశాలు తిరిగాము ఎన్నో విచిత్రాలను చూశాము కానీ ఆగి ప్రమోద్ మొహన్లోకి చూశాడు తనెక్కిన గుర్రం కళ్ళాన్ని హుందాగా హుషారుగా కదిలిస్తూనే మహారాజు ప్రమోద్ చెలికాడైనా పిచ్చాలు ఏదో చెప్పబోయి ఆపేవేం పిచ్చారు ఎందుకు సందేహం చెప్పేసే అడిగాడు తన గుర్రాన్ని ముందుకు పోనిస్తూనే మహారాజు ప్రమోద్ చెప్పడానికి ఏముంది మహారాజా ఎన్ని దేశాలు తిరిగినా ఎందరెందరు వ్యక్తులు చూసినా ఎక్కడన్నా తమలాగా వివాహమాడనని భీష్మించి కూర్చున్న వాళ్ళున్నారా ప్రశ్నార్థకంగా చూశాడు లేకపోవచ్చు అన్ని భోగాలు ఉండి అవివాహితులుగా ఉండటానికి నేను ఒప్పుకోను అందుకని తల పంకిస్తూ పిచ్చార్ని చూశాడు ప్రశ్నార్థకంగా ప్రమోద్ వయస్సా ముదరలేదు గట్టిగా లెక్క పెడితే ముప్పది ఏళ్ళన్నా దాటలేదు మీకంటే చిన్నవాడినైనా నా సలహా పాటిస్తారన్న నమ్మకంతో అడుగుతున్నాను ఎప్పటికైనా మీరు పట్టుదల విడిచి వివాహం చేసుకోవాలి బిచ్చాలు అన్నాడు బిచ్చాలు నా మాటకు నేనే విలువ లేకుండా చేసుకోవడం నా వలన అయ్యే పని కాదు నా నిర్ణయాన్ని నువ్వు కాదు కదా ఆ భగవంతుడు కూడా మార్చలేడు తన నిశ్చిత అభిప్రాయాన్ని వెల్లడి చేశాడు ప్రమోద్ అంటే మీ మనోహరి చంద్రిక మీ మనస్సు నుండి వేరు కాలేదన్నమాట నిట్టూర్పు విడిచాడు ఎలా అవుతుంది చంద్రిక ప్రతిరూపం ఎప్పుడో నా హృదయంలో చిత్రీకరించుకున్నాను మనిషి కంటికి దూరమైనంత మాత్రాన మమకారం కూడా దూరం అవుతుందా ఏనాటికైనా నా చంద్రిక వస్తేనే నేను వివాహితుడనయ్యేది అసలు మనిషి ప్రతికి ఉన్నదన నమ్మకం ఏమిటి అనుమానాస్పదంగా అడిగాడు పిచ్చాలు ప్రమోద్కి కోపం వచ్చింది పిచ్చాలు అని నా మాటకు సహించలేక మందలింపుగా పిచ్చాలు అరిచాడు పిచ్చాలు అప్పటికప్పుడే తగ్గాడు వినయ విధేయతలు కనబరుస్తూ క్షమించాలి మీకు కోపం రావడం సహజం అందుకు కారణం ఆమె మీదున్న మమకారమే కానీ మనం ఇన్ని దేశాలు తిరిగామే ఎక్కడన్నా ఏ దేశంలోనైనా చంద్రిక గాని కనీసం చంద్రిక పోలికలు కలిగిన మరో అమ్మాయిగాని కనిపించిందా అని నా ప్రశ్న అన్నాడు ప్రమోద్ అతని ధోరణిని వినదలుచుకోనట్టు మొహం తిప్పేసుకున్నాడు పిచ్చాలు విడిచిపెట్టలేదు ఉన్నట్లుండి మాయమైంది ఎవరన్నా ఎత్తుకేళ్లన్నా ఉండాలి లేదా ఎక్కడో ఏదో అడవిలోనో ఏ అని ఇంకేదో అనబోతుండగా ఆవేశపూరిత లేదా ప్రమోద్ మరోసారి హెచ్చరికగా పిచ్చాలు అని అరిచాడు మరోసారి ఇటువంటి వాక్యం నా చివర పడిందంటే సహించడం ఉండదు ఈ ప్రమోద్ చెలికాడివైనా మహారాజుగా దండన విధించాల్సి ఉంటుంది తిరిగి స్థాయిగా అన్నాడు ప్రమోద్ వాళ్ళ సంభాషణ ఆగిపోయింది మౌనంగా ఎవరి గుర్రాన్ని వాళ్ళు ముందుకు పరిగెత్తించారు వారి సంభాషణ గురించి పట్టించుకోనట్లు తిరుగు ప్రయాణంలో ఉన్న గుర్రాలు నొరగలకు రక్కుతూ పరిగెత్తసాగాయి అవుతోంది సూర్యాస్తమయంతో తనకు నిమిత్తం లేనట్టు ముందుకు సాగిపోతున్న గుర్రాల అవస్థను ఆలోచన సముద్రంలో పడి సతమతమవుతున్న ప్రమోద్ తన మాటకు విలువ చూపలేని మహారాజు మనస్సు ఎలా మార్చాలా అని యోచనలో పడి కొట్టుకుంటున్న బిచ్చాలు కూడా గుర్తించలేదు చుట్టూ అడవి ప్రదేశమేమో చీ చీకటి చిటుకల్లో కమ్ముకొచ్చింది ఎటుపోయేందుకు దారి కూడా కనిపించడం లేదు గుర్రాన్ని ఆపండి మహారాజా చేతపట్టిన కళ్ళ్యాన్ని లాగిపెట్టి అన్నాడు పిచ్చాలు మహారాజు ప్రమోద్ కూడా గుర్రాన్ని ఆపాడు మనము దారి తప్పుతున్నట్లు అనిపిస్తున్నది ఇంత చీకట్లో ముందుకు సాగిపోవడం ప్రమాదమేమో అనిపిస్తున్నది అదే కాక మన గుర్రాలు కూడా చాలా అలసిపోయి ఉన్నాయి ఈ సమయంలో ఈ రాత్రికి ఎక్కడన్నా విశ్రాంతి తీసుకుని ఉదయం బయలుదేరటం శ్రేయస్కరం అనిపిస్తోంది ఆగి ప్రమోద్ మొహంలోకి చూశాడు పిచ్చారు అవును చుట్టూ పరికించి చూశాడు మిత్రమా నువ్వన్నట్లే విశ్రాంతి తీసుకుందాం ఈ రాత్రికి తిరిగి అన్నాడు ప్రమోద్ పిచ్చాలు చుట్టూ మరోసారి చూశాడు అతడి కంటికి దూరంగా మినుకు మినుకుమంటూ కనబడే చిన్న దీపాన్ని చూపించి అదిగో దీపం ఏదో గృహమో కాక బాటసారుల నివాసమో అయి ఉండాలి మనం కూడా అక్కడికి పోదాం చెప్పాడు పిచ్చాలు గుర్రాలు మళ్ళీ బయలుదేరాయి అంతేకాదు ఎంత దూరం పరిగెత్తినా ఎప్పటికప్పుడు మిడుకు మిడుకుమంటూ కనపడే ఆ దీపం కంటికి దూరంగానే కనిపిస్తోంది ప్రమోద్కి అనుమానం కలిగింది గుర్రం ఆపకుండానే మిత్రమా అదేదో కొరివిదయం అయి ఉండాలి ఎంత ముందు పోయి పోయి చూసినా అది దూరం అవుతూనే ఉంటుందా అడిగాడు అవును మహారాజా అదే నా అనుమానం కూడా అంటూ గుర్రాన్ని ఆపాడు పెదాలు రెండు నొక్కి పెట్టి మనోహర్ ఆ ప్రాంతాన్ని చూశాడు అతన్ని కళ్ళు ఆనందంతో మెరిశాయి అక్కడే చెట్లజాటుగా ఉన్న పాడుపడిన ఆలయం కనిపించింది అక్కడ విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందనిపించింది వెంటనే ప్రక్కనున్న మహారాజు ప్రమోదుని చూస్తూ మహారాజా తెల్లవారేసరికి అక్కడ విశ్రాంతి తీసుకుందామన్నాడు పిచ్చాలు సరే ఆ వెంటనే గుర్రం మీద నుంచి దిగి కళ్ళం చేతపట్టి గుర్రాన్ని ఆ ప్రక్కన నడిపించుకుంటూ వెళుతున్నాడు ప్రమోద్ అతన్ని అనుసరించాడు పిచ్చాలు ఆలయం ఏ భగవానుడో చెప్ప వీలు పాడకుండా అంధకారం ఆవరించి ఉంది ఇద్దరు మిత్రులు ఆలయంలోకి తేరుపారి చూశారు లోపల దేవుడే ఉన్నాడో తెయ్యమో ఉందో కూడా తెలుసుకో వీలు లేకుండా ఉంది వాడు నిలబడిన చోటనే అవసరమైన స్థలాన్ని శుభ్రంగా తుడుచుకుని ఇద్దరు పడుకున్నారు పగలంతా ప్రయాణం చేసి ఉండడంతో బాగా అలసి ఉన్నారు ఆ ఇద్దరు నడువు వాల్చడం తడవుగా నిద్ర పట్టేసింది మరో జాము గడిచింది పిచ్చాలుకి దోమకాటుల వలన మెలకు వచ్చింది వంటి మీద వాలి ఉన్న దోమల్ని చంపుకుంటూ గట్టిగా ఆవలించాడు కళ్ళు నలుపుకుని ప్రక్కకు పడుకుని నిశ్చింతగా నిద్రపోయే ప్రమోదుని చూశాడు ఇంత బాధలో ఎంత హాయిగా నిద్రపోతున్నావయ్యా మహారాజా అన్నాడు చిన్నగా వ్యంగ్య ధోరణిలో తనలో తనే నవ్వుకుంటూ ఆ తర్వాత అప్రయత్నంగా అతని దృష్టి బయట ప్రపంచం మీద పడింది ఆశ్చర్యం అద్భుతం ఆలయానికి ముందు భాగంలో ఏదో పెద్ద ఉద్యానవనం ఉంది అంత చీకటిలో ఈ ఉద్యానవనం అంతా పండు వెన్నెల పుచ్చపువ్వుల పవ్వులా పుచ్చ పువ్వులా ప్రకాశిస్తోంది వాళ్ళు అక్కడ చేరకముందులేని ఉద్యానవనం ఆ వెన్నెల వెలుగు ఎలా వచ్చిందో మెదడికి అంతు చిక్కలేదు ఎటూ తెలియకపోవడంతో అదొక భూతాలు నివసించే నిర్జీన ప్రదేశం అనుకున్నాడు తాము అక్కడ ఉంటే ఏ క్షణంలో ఏ భూతం వచ్చి పడుతుందోనన్న భయం బయలుదేరింది అంతలోనే కంగారు అతని గుండెలు వేగంగా కొట్టుకున్నాయి భయం మనిషిని కప్పివేయడంతో ప్రమా ప్రమోదు తట్టి మహారాజా మహారాజా అని కంగారుగా పిలిచాడు ప్రమోద్ కంగారుగా త్రుళ్ళిపడి దేశాడు ప్రక్కడున్న బిచ్చాలు నిర్దేశించి ఏమిటి మిత్రమా అన్నాడు అటు చూడు ఎదురుగా అందంగా ఆకర్షణీయంగా కనపడే ఉద్యానవనాన్ని చూపించాడు ప్రమోద్ అలాగే చూస్తూ ఉండిపోయాడు అది ఏ భూతం పనో తప్ప మరేది కాదు మనం ప్రాణాలతో సురక్షితంగా బయటపడాలంటే లేవండి పోదాం అన్నాడు ఆందోళనతో పిచ్చాలు నువ్వెంత భయస్తుడు పిచ్చాలు కాకపోతే మనం బ్రతికి బయటపడతామా క్షత్రియులకు పిరికితనం ఉండదు అవి భూతాలండి పిచ్చాలు గొంతుతో పాటు శరీరం కూడా వణికింది ఏ భూతమైనా ఏమీ చేయలేదు నువ్వు ధైర్యంగా ఉండు మహారాజా తీనంగా చూసి దిగులుతో అన్నాడు అవసరమైతే నీ ప్రాణానికి నా ప్రాణం సరే సరైన బిచ్చాలు భుజం తట్టి ధైర్యం బోధించసాగాడు ప్రమోద్ మహారాజా నా మాట ఈ ఒక్క విషయంలో నన్న వినండి భూతాల కథలు నాకు తెలిసినట్టు మీకు తెలియదు ఒక్కొక్క భూతం కథ వింటుంటే గుండెలు బరివెక్కి ఉండకట్టుకుపోతాయి అంచేత అతను ఇంకేదో అనబోతుండగా నేను హామీ ఇస్తున్నాను నీకు వచ్చిన భయం లేదని నోరు కళ్ళు ముసుకుని పడుకో నిన్ను రక్షించి ఎలాంటి ఉపద్రవానికి గురి కాకుండా నగరం చేర్చే బాధ్యత నాది అతని మాటకు తగులుతూ అన్నాడు వినిపించుకునే వాళ్ళకైనా చెప్పచ్చు ఏం చేస్తాం గీతలో ఎలా ఉంటే అలా జరుగుతుంది గట్టిగా శ్వాస పిలిచి విడిచిపెట్టాడు క్షణం ఆలోచించి తనతో తెచ్చుకున్న రగ్గు శరీరం నిండా ముసుగు పెట్టుకుని కుప్పగా స్తంభానికి చేరగలిపడి కూర్చున్నాడు పిచ్చాలు ప్రమోద్ దృష్టిని ఉద్యానవనం వేపే నిలిపాడు ఏదో యోచిస్తూ గట్టిగా నిట్టూర్పు విడిచి లేచి నిలబడ్డాడు మిత్రమా నీ విచ్చటనే ఉండు నేను ఆ ఉద్యానవనం ప్రవేశించి విషయం వివరంగా తెలుసుకుని వస్తాను చెప్పిన మాట వినిపించవు వినిపించుకోవు కదా మీదనున్న ముసుగును తొలగించకుండా భయంతో అన్నాడు అన్నిటిలోనూ తొందర మహారాజా నేననేది ముసుగు ప్రకకు తప్పించి ఆగిపోయాడు పిచ్చాలు అప్పటికే ప్రమోద్ ఉద్యానవనం ప్రవేశించాడు వెన్నెల వెలుగులో లోపల అడుగుపెట్టే ప్రమోద్ స్పష్టంగా కనిపించాడు వెనక్కి రమ్మని పిలిచాడు పిచ్చాలు మాట వినిపించుకున్నట్లు లేదు ఉద్యానవనంలో అడుగుపెట్టిన మహారాజు ప్రమోద్ ఏదో పూల చెట్టు దగ్గర నిలబడి ఆ ప్రదేశాన్ని తిలకిస్తూ నిలబడి ఉన్నాడు పిచ్చాలు కళ్ళప్పగిస్తున్నాడు కళ్ళప్పగించి చూస్తున్నాడు అతన్ని ఏదో హస్తం అతని తల మీద వెంట్రుకల్ని సవరిస్తున్నట్లు అనిపించింది గజగజలాడాడు మహారాజుని పిలవటానికి నోరు పెగిలి రాలేదు పెదాలు వనకసాగాయి గుండెలు వేగంగా కొట్టుకున్నాయి మళ్లీ రగ్గు పూర్తిగా ముసుగు పెట్టుకుని ఆంజనేయ దండకం చదవనారంభించాడు ప్రమోద్ నెమ్మదిగా నడుస్తున్నాడు ఉద్యోన ఉద్యానవనంలో ఎక్కడా నరపిరుగు కనిపించలేదు అక్కడక్కడే ఏదో పక్షుల కిలకిల రావాలు వినిపించాయి కానీ వనం చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంది ఎంతసేపు చూసినా చూడాలన్న తాపత్రయం తప్ప వేరు లేదు అంతలో ఖాళీగా కదులుతున్న తోకుటు తోకుటుయ్యాల కనపడింది ప్రమోద్ ఉయ్యాలను పట్టుకు అటు ఇటు కదిలించి చిన్నగా దాని మీద కూర్చున్నాడు తనలో తాను చిన్నగా నవ్వుకుని ఉత్సాహంతో ఊగబోయాడు ఉయ్యాల వెనక్కి వెళ్ళలేదు మరింత గట్టిగా వెనక్కి నెట్టబోయాడు ఏవో రెండు చేతులు అతని కళ్ళ మీద పడినాయి ప్రమోద్ కంగారు పడలేదు భయపడలేదు తన కళ్లకు అడ్డంగా ఉన్న చేతుల్ని తప్పించాలని చూశాడు ఆ చేతులు బలంగా కళ్లకు అంటిపెట్టుకుని ఉన్నాయి అతను నిట్టూర్పు విడిచాడు కళ్ళు మూసిన వ్యక్తి ఎవరై ఉంటారన్న సందిగ్ధంలో చేతులు నెమ్మదిగా సవరించాడు అతడికి అంతు చిక్కలేదు ఎవరది అన్నాడు స్థాయి తక్కకుండా టీవీగా జవాబు ఇవ్వలేదు ఏదో నవ్వు వినిపించింది గొంతు స్త్రీ గొంతులాగే ఉంది ఆవనంలో విహరించటానికి అలవాటు పడిన ఏ అప్సరసో అయి ఉండాలని తలచాడు ఎవరో చెప్తారా లేదా తిరిగి ప్రశ్నించాడు హుందాగా నువ్వు చెప్పలేవా వ్యంగ్య ధోరణిలో ఉన్నది ఆ గొంతు ఎవరో ఆడదానివి అన్నాడు నిస్సందేహంగా కాదు అంది ఆ కొద్దు ఆ గొంతు కొద్దిగా మిళితమైనట్టు అనిపించింది బహుశా పురుష కొంతేమో అన్న అనుమానం బయలుదేరింది అతడికి కాకపోతే పురుషుడివి అన్నాడు ప్రమేద్ కాదు అన్నదా గొంతు ఆడా మగా కానీ నువ్వు ఏ జాతికి చెందినదానివి అని ఇంకేదో అనుభూతూనే ఆ చేతుల్ని తన కళ్ళ ముందు నుంచి తప్పించి వెనక నిలబడిన వ్యక్తిని ఆశ్చర్యంగా చూశాడు ఆ వ్యక్తిని ప్రత్యక్షంగా చూస్తున్నా ఆడో మగో తెలుసుకోవడం కష్టమైంది ఆ ఆకారం అలంకారం రెండు జాతులకి కూడా సంబంధించినదిగా ఉంది నువ్వు కొద్దావా అన్నాడు ప్రమోద్ ఏమంటున్నావు నేను కొజ్జానా ఉండు రే పని చెప్తాను అని రోషంతో వెనక్కి తిరిగి సరళా తరలా ఇంద్రికా చంద్రిక రండే ఈ మగవీరుడు నన్ను చులకన చేస్తున్నాడు తిరిగి అన్నది కొజ్జా స్వరూపం అదే ఆకారం కలిగిన మరికొన్ని స్వరూపాలు అక్కడికి పరిగెత్తుకు వచ్చాయి ఆకారాలు అలంకారాలు అన్నీ ఒకే విధంగా ఉన్నాయి అతను చీదరించుకున్నాడు ఈ మనోహరుడు అని ఇంకేదో అనబోయింది కొద్ది ఆకారంలో ఉన్న మొదటి స్వరూపం నోరు మూసుకుని ముందు ఇక్కడి నుంచి వెళ్ళమంటున్నాను పోతారా మీ తరలు నరకమంటారా కఠినంగా అడిగాడు ఇది మరీ బాగుంది మనం ఉండే చోటికి వచ్చి మనల్ని వెళ్ళమంటాడేమిటి ఇలా మాట్లాడటం మగవాళ్ళ లక్షణమా పక్క స్వరూపాలతో అన్నది మొదటి స్వరూపం ప్రతిమ వారంతా పకపక నవ్వారు ప్రమోదులో అసహ్యం బయలుదేరింది తను వెళ్లమన్నా వాళ్ళు వెళ్ళేటట్టు లేదు చీ అనుకుంటూ విసుగులో తానే అక్కడి నుంచి వెళ్ళబోయాడు మనోహరా అంటూ అతని చేతిని పట్టుకుంది మొదట తటస్థపడిన కుర్జా స్వరూపం చీ మనోహరా పలకడానికి బుద్ధెలా లేదు తన చేతిని విదిరించుకొని అవతలకి నడుస్తున్నాడు మంచి మర్యాద లేదు పెట్టు చేస్తున్నాడు అంది మరో లావుపాటి స్వరూపం పమిట సర్దుకుంటూ కులుకుతూ గుట్టుగా లోబరుచుకుంటే పుట్టలో పడకపోడు అంది మరో సన్నని స్వరం తన మెల్ల కన్నుతో గ్రీకంట చూసి అవునవును కొద్ది సాంప్రదాయం కావాలంటే దొరుకుతుందా శనిలా వెంటబడింది కొద్ది సాంప్రదాయంలో ఉన్న తృప్తి అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది అనుభవం లేని వాడికి కొంచెం గర్వం అన్నది మొదటి ఆకారం ఆ స్వరూపం అతన్ని సమీపిస్తోంది ఏ కొజ్జా నా కోపం నీకు తెలియదు కఠినంగా అన్నాడు అతడు కొజ్జా ఏమిటి నా పేరు కామాక్షి పేరు పెట్టి పిలిస్తే పోలా అని మూర్తి బొక్కు విరిచింది మొదట తటస్థపడిన స్వరూపం నీకొక పేరు కూడా ఉందా విరగబడి నవ్వి అన్నాడు నేను చెప్పలేదు రూపం మహారాజులాగున్నా మెదడు పెద్దగా ఉన్నట్టు కనిపించడం లేదు కామాక్షి భుజం తట్టి అన్నది మరో స్వరూపం చంద్రం చెప్పింది నిజమే అని నవ్వింది మరో ఆకారం అప్పటికే ప్రమోద్ అవతలికి నడుస్తున్నాడు వెనక నిలబడిన కొద్దిగా బృందం అంతేకాకుండా వాళ్ళల్లో వాళ్ళు సైకి చేసుకుని మొత్తం బృందం అతని దగ్గరకు పరిగెత్తారు వాళ్ళు వెంటాడే విధానం తనకు నచ్చలేదు ఉద్యానవనం నుంచి తప్పించుకుని బయటపడాలనుకున్నాడు వేగంగా నడుస్తున్నాడు అతడు బయటకు వెళ్లేందుకు ఎటువైపు దారి కనిపించలేదు అతడిలోని తొందరలోను నడకలోని వేగానికి కొజ్జా బృందం జాలిపడింది అక్కడే నిలబడి పగలబడి నవ్వసాగారు ప్రమోదికేటూ దారి చిక్క విస్తుపోయి చుట్టూ కళ్ళప్పగించి కలిగి చూశాడు మనోహరా నువ్వు దారి తప్పి రాని రావాలని వచ్చావు ఇక్కడి నుంచి మా అంగీకారం లేకుండా ఎటు వెళ్ళలేవు ఎందుకుగాని మా చెలి కామాక్షిని కనుకరించి ఆమె కోరిక తీర్చు అన్నది మరో కొద్ది చంద్రిక బలవంతాన చెప్పి ఒప్పించగలిగితే చంద్రిక నీ పిచ్చిగాని అన్నది మరో లావుపాటి స్వరూపం ప్రమోద ఆశ్చర్యంతో గబాలన తలపైకెత్తి చూశాడు అంతేకాదు చంద్రిక అంటూ చిన్నగా గొణిగాడు అతనిలో కలిగిన ఆశ్చర్యానికి అతని వింత చూపులకి కొద్ది బృందం మరోసారి గట్టిగా నవ్వింది తను ఉద్యానవనంలో కొద్ది బృందం మధ్య చిక్కుకుని దారి కానక తికమక పడసాగిన చంద్రిక పేరు చెబు చెవిన పడడంతో గత చరిత్ర అంతా కళ్ళకు కట్టినట్లు కనిపించింది తను మనస్ఫూర్తిగా ప్రేమించాడు చంద్రికను ఆ చంద్రిక కొ బృందంలో ఉన్న కొజా చంద్రిక మాత్రం కాదు ప్రమోద్ చే ప్రేమించబడి అతనికి మనసిచ్చిన చంద్రిక సహజ సౌందర్యవతి ఆమె ఆమె అందగత్తెలలో మేలు బంతి సామాన్య రైతు కుటుంబంలో పుట్టినపడుచు ప్రమోద్కి పట్టాభిషేక మహోత్సవం జరిగే జరిపేటందుకు దైవ గెలిచే ముహూర్తం పెట్టుబడిన పర్వదినమానాడు పట్టాభిషేక మహోత్సవం జరిగే నాటికి ముందుగానే తన పట్టాభిషేకాన్ని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్నాడు వృద్ధరాజైన ప్రతాప ప్రతాప్ వద్ద అనుమతి పొంది మారువేషధారియై అయి మాళవ నగరం వీధులు వెంట తన చెలికాడు పిచ్చార్లను వెంట పెట్టుకుని తీసుకెళ్లాడు తన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు వినాలన్న కుతూహలం ఎందరినో కదిలించి చూశాడు వాళ్ల ధోరణి తన పట్ తన విశేషాలను మెచ్చుకుంటున్నట్లున్నది కానీ తన మీద అయిష్టత ఏమాత్రం కనిపించలేదు ప్రమోద్ ఆనంద పరవశుడయ్యాడు నిర్మల ఆకాశంలో నిలిచి తన కాంతి కిరణాలు ప్రపంచం మీద విరజింబుతున్న ఆ చంద్రుడు వంక అనుకోకుండా చూశాడు పిచ్చారు మిత్రుడా ఆ చంద్రుడు చూడు మన వంక నిలిచి మరీ చూస్తున్నాడు అన్నాడు అవును వెన్నెల కూడా చాలా ప్రకాశవంతంగా ఉంది అలా తనివి తీరా నదివేపు తిరిగి వద్దామా కాసేపు అని ప్రశ్నించాడు ప్రమోద్ పిచ్చాలు అవునని తల ఆడించాడు ఆ వెంటనే పద పోదామంటూ అతడు వెన్ను తట్టాడు కాలి కాలినడకన వెడుతున్నారు కొంత దూరం వెళ్ళేసరికి వాళ్ళకేదో మాటలు వినిపించాయి సమీపాన ఆకుపాక నుండి ఏమిటా మాటలు పిచ్చాలు ని చూస్తూ ఆగి అడిగాడు ప్రమోద్ తెలియదు అన్నాడు చిన్నగా ప్రదేశం నిర్మలంగా ఉంది అది రైతుగూడెం మాళవనగర పులిమూరలో ఉన్న చిన్న పల్లె ఆ పూరిపాక వేపు పరికించి చూసి అటు వెళ్లారు ఇద్దరు ఇద్దరూ పాకను సమీపిస్తున్న కొద్దీ మాటలు పెద్దగా వినపడసాగినాయి ప్రమోద్ ఆగి ఆగమన్నట్లు పిచ్చారు చేతిని పట్టి ఆపాడు పిచ్చాలు కూడా ఆగాడు ఏమైనా సరే నేను చెప్పిన ఈ సంబంధం నువ్వు చేసుకు తీరవలసిందే నేను నీ తండ్రిని నా ఇష్టం అన్నాడు ఎవరో పురుషుడు నా బొందిలో ప్రాణం ఉండగా చేసుకోను అన్నది సమాధానంగా స్త్రీ చేసుకోకే అతనికి ఐదు వేల వరహాలు బాకీ ఉన్నాను నిన్న ఇచ్చి పెళ్లి చేస్తే బాకీ వదులుకుంటారన్నాడు బాకీ తీరడానికి ఇంతకు మించిన ఖచ్చితం వేరే లేదన్నాడు మళ్లీ పురుషుడు అందుకని ఆ కుంటివాడి చేత నా మెల్లో పుస్త కట్టిస్తారా అవసరమైతే కుంటివాడినైనా చేసుకు తీరవలసిందే తండ్రిని నేను చెప్తే నువ్వు నా మాట విరి తీరాలి లేదా కాళ్ళు చేతులు విరిచి కట్టి మరి పెళ్లి చేస్తాను జాగ్రత్త అన్నాడు పురుషుడు పాకలో నుంచి స్పష్టంగా వినబడే మాటలతో ప్రమోద్కి జాలి వేసింది పిచ్చాలుతో బయలుదేర్ విచ్చారులో విసుగు బయలుదేరింది ఏదో పెళ్లి తతంగం మన గురించి కాదులే పోదాం పదండి అన్నాడు పిచ్చాలు ప్రమోద్ సరేనని తలపంకిచ్చి మౌనంగా అతని వెంట ముందుకు సాగి వెళ్ళాడు సరిగా నది సమీపించే సమయానికి ఎవరో పరిగెత్తుకుని వెళుతున్నారు ఆ నలిగిడికి త్రుడిపడి బిత్తులు ఇద్దరు వెనక్కి చూశారు ఎవరో స్త్రీ ఆమె సమీపిస్తోంది ఆమె వెనకే ఎవరో పరిగెత్తుకు వస్తున్నాడు ఆ స్త్రీ ఏదో అపాయంలో ఉన్నది ఊహించాడు అంతేకాదు స్థితిలో ఉన్న ఆమెకు సహాయం చేయాలని తలిచాడు ఆమెకెందుకో మనకెందుకు రమ్మని పిచ్చాలు చెప్పినా వినిపించుకోలేదు ఆమెకు సహాయం చేసి తీరాలని తన అభిప్రాయం వెల్లడి చేశాడు ప్రమోద్ ఆమె సమీపించింది ఇరవై సంవత్సరాల వయసు ఉంటుంది సుమారు ఆమెను చూడగానే ప్రమోద్కి జాలి కలిగింది ఆమె కన్నీటితో కుమిలిపోసాగింది అయ్యో నన్ను అయ్యా నన్ను రక్షించండి అని పాదాలు పట్టుకుంది ప్రమోద్ హృదయం ద్రవించింది ఆమెకు భయం లేదంటూ లేవనెత్తాడు అంతలో ఆ పురుషుడు సమీపించాడు అతను ప్రమోద్ గురించి పట్టించుకోలేదు అతని ప్రక్కడం నా పిల్లవంక చింతరిప్పులుగా కళ్ళు చేసుకుని తీక్షణంగా చూస్తూ ఆ దేవుడు కూడా నేను రక్షించలేడు రా ఇంటికి అని ఆమె చేతిని పట్టుకుని పట్టుకోబోయాడు ప్రమోద్ ఆగమన్నట్లు విసురుగా ఆమెను వెనక్కి గుంజాడు ఆమె తరుముకు ఆమెను తరుముకుంటూ వచ్చిన పురుషుడు ఆ ఆగ్రహాన్ని అణుచుకోలేకపోయాడు పళ్ళు బిగించాడు ప్రాణాల మీద ఆశ అనేది ఉంటే దాన్ని రక్షించడానికి ప్రయత్నించకు లేదా విడిచిపెట్టు అన్నాడు గర్జిస్తూ ప్రమోద్ తనకు భయం లేదన్నట్లు విరిచి చిరునవ్వుతో నిలబడ్డాడు సమయానికే వచ్చి పడ్డావేం తల్లి ఈ సంతోష సమయంలో అంటూ జరగబోయేదానికి గ్రహించలేని స్థితిలో వణికిపోయాడు పిచ్చాలు అది నా కూతురు దాని మీద నాకు అన్ని హక్కులు ఉన్నాయి దాన్ని రక్షించడానికి నువ్వెవరు అని కఠినంగా ప్రశ్నించాడు పురుషుడు నేనెవరైనా ఆమె ఆపదలో ఉన్నది ఆపదలో ఉన్న వాళ్ళని ఎవరైనా రక్షించారు ఆమె ఆమె ఎవరో నాకు తెలియకపోవచ్చును నీకు కూతురు కావచ్చును కన్నతండ్రి ఉండి కఠినంగా ఏదో శాసించడానికి నీకు మనసు ఎలా ఒప్పింది ఏమైనా సరే శరణు కోడిన వాడిని విడిచిపెట్టను అన్నాడు ప్రమోద్ విడిచిపెట్టకపోతే ప్రాణాలకు ఆశ వదులుకోవలసి వస్తుంది పురుషుడు కంగును ఖర్చిస్తూ అన్నాడు అవసరమైతే ఆశ వదులుకుంటాను అందుకు నేనెప్పుడు సిద్ధమే అన్నాడు సమాధానంగా ప్రమోద్ పురుషుడు సహించలేకపోయాడు ఆగ్రహం విడవలేక అమాంతంగా అతని మీద కురికాడు ఇద్దరూ కొంతసేపు యుద్ధం చేశారు అందుబాటులో ఉన్న గదాకరలతో కొట్టుకున్నారు కత్తులు కల కలిసి కఠినంగా పోరాడుకున్నారు పౌరుషాలు పెరిగిపోతున్నాయి క్షణక్షణానికి ఇద్దరిలోనూ కూడా పిచ్చాల్లో భయం ఎక్కువైంది తనకు కొంత దూరంలో నిలబడిన వాళ్ళ పోరాటాన్ని ఆత్రంగా తిలగిస్తున్న ఆమెను చూసి తనలో తానే ఏదో కొనుక్కోసాగాడు పురుషుడిలో శక్తి సన్నగిల్లింది కుప్పలా కూలాడు రోషా వేసాలతో ఉన్న ప్రమోద్ చేత పట్టిన కత్తితో విసురుగా అతనిని తల పగల కొట్టపోయాడు ఆమె కర్ర పట్టుకుంది ఎంత దుష్టుడైనా ఆయన నా తండ్రి విడిచిపెట్టండి అంది వినయపూర్వకంగా ప్రమోద్ శాంతిచ్చాడు చేతిలో కర్ర పక్కకు వదిలి క్రిందపడి ఉన్న అతడిని లేవదీశాడు ఆ పురుషుడు మాత్రం ప్రమోద్ని ఆమెని కఠినంగా చూస్తూనే ఉన్నాడు తండ్రి కూతుళ్ల మధ్య జరిగిన తంతేమిటో చెప్పండి చేతనైన సలహా ఇస్తాను అవసరమైన సహాయం చేస్తాను అన్నాడు ప్రమోద్ అయ్యా నేను ఒక ఆసామికి ఐదు వేల వరహాలు ఇవ్వవలసి ఉన్నాను ఆ డబ్బు కానీ లేక నా కూతుర్ని కానీ ఇచ్చినా కానీ అంగీకరించనని పట్టుబట్టి కూర్చున్నాడు పైకం చెల్లించే తాహతు నాకు లేదు చేతిలో ఉన్న పడుచు దీన్నిచ్చి పెళ్లి చేసైనా చేసేనా నుండి విముక్తిని కావాలని చూస్తున్నాను అని అన్నాడతను అతను మొరటుగా ఉంటాడు నాకేమాత్రం నచ్చలేదు అతను కుంటివాడు నేను అతను పెళ్ళాటానికి ఏమాత్రం అంగీకరించను అని చెప్పింది తన అభిప్రాయం కుంటి కనిపించదు లేకపోతే బోధకాలు ఆ బోధైనా అట్టే లేదు మడమ దగ్గర ఏమాత్రం ఎడమకాలికి ఉంది అంతే ఆకారం అంటావా ఎలా ఉంటేనే మనం భేదవాళ్ళం ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేయాలి కదా చెప్పండయ్యా అని చెప్పాడు పురుషుడు వాళ్ళు చెప్పుకున్న విషయాన్ని బట్టి అంతకుముందు తాము విన్న సంభాషణ గుర్తుకు వచ్చింది ఆ పూరి పాక ఎందు మదన పడుతున్న తండ్రి కూతుళ్ళే ఆ వచ్చిన వాళ్ళిద్దరూ అనుకున్నారు ఆ ఇద్దరిని మౌనంగా పరికించి చూశాడు ప్రమోద్ ఆమె సహజ సౌందర్యవతి వెన్నెలలో పచ్చగా మెరుపు తీగలాగా మెరిసిపోతూ కనిపించింది కనుముక్కు తీరు ఎంత చూసినా తనివి తీరనట్టుగా ఉంది పల్లె పిల్లయినా బంగారు బొమ్మలా కనిపిస్తోంది ఆమెకి బెదురు చూపులు అతన్ని ఎందుకో కదిలించసాగాయి ఏదో ఆశలు తలలెత్తి సాగాయి అయ్యా ఆర్య ఇరువురు చెప్పింది సమంజసంగానే ఉంది మీరు ఇవ్వాల్సిన ఐదు వేల వరహాలు ఇస్తే అతనికి పిల్లని పెళ్ళాడాలన్న కోరిక ఉండదుగా పురుషుణ్ణి చూస్తూ అడిగాడు ఉండదు పురుషుడు సమాధానమిచ్చాడు అయితే ఇచ్చేస్తేనే మంచిది పిచ్చారు తీర్పు చెప్తున్నట్టుగా అన్నాడు మధ్యలో ఉండొద్దు ఇవ్వటానికి పిచ్చారని అడిగాడు పురుషుడు ఆ పైకి నేనిస్తాను తీసుకెళ్ళి ఇవ్వు చెప్పాడు ప్రమోద్ 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 మాటకు అడ్డు తగులుతూ అన్నాడు ఆతృతగా పిచ్చాలు అవును నేనిస్తాను కానీ ఒక షరతు ఆమె వివాహం ఎప్పటికైనా నా అంగీకారం మీద జరగాలి నాకు ఇష్టం లేని వరుణ్ణి మీరు తీసుకురాకూడదు అన్నాడు ఖచ్చితంగా అలానే నా కూతురికి మంచి సంబంధం రావాలని నాకు మాత్రం ఉండదు పురుషుడు అన్నాడు ఆమె ఆశ్చర్యంగా ప్రమోద్ మొహం చూసి చూసింది అప్రయత్నంగా ఆమె పెదాల మీద చిరునవ్వు చెందింది రేపు ఉదయం పైకంతో సహా మీ కుటీరానికి వస్తాను అన్నాడు ప్రమోద్ రాకపోతే సందేహాస్పదంగా ప్రశ్నించాడు పురుషుడు అలా జరిగితే ఆ పిల్లను అతనికిచ్చి వివాహం చేతురుగాని అన్నాడు రేపు మిట్ట మధ్యాహ్నం వేళ వరకు చూస్తాను క్షణం తర్వాత తిరిగి అన్నాడు ప్రతీప్ విత్త మధ్యాహ్నం వరకు తాళమని చెప్పండి అతనికి నా మాటగా సరే క్షణం యోచించి సమాధానమిచ్చి రెప్పపాటు కాలంలో గిరుక్కుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు పురుషుడు నీ పేరు ప్రశ్నించాడు ఆమెకు ప్రమోద్ చంద్రిక అన్నది ఆమె చిన్నగా అందానికి తగిన పేరు అన్నాడు నవ్వుతూ అతడు తిరిగి వెనక ఉన్న పురుషుడు పది బారల దూరం వెళ్ళాక ఏదో అనుమానంగా ఆగి వెనక్కి తిరిగి మళ్ళీ వస్తున్నాడు అందరూ అతన్ని చూశారు మా కుటీరానికి తెస్తానన్నారే పైకం ఎక్కడ మా కుటీరం పురుషుడి ప్రశ్నించాడు మాకు తెలుసు రైతు పల్లెలో అక్కడో బోరుగు చెట్టు కూడా ఉంది అన్నాడు పిచ్చాలు చంద్రిక ఆశ్చర్యపడి పిచ్చారుని చూసింది మరి మీ నివాసం ఎక్కడా ప్రమోద్ మొహంలోకి చూస్తూ ప్రశ్నించాడు పురుషుడు ప్రమోద్ పిచ్చారుడు చూశాడు చెప్పొద్దన్నట్లు పిచ్చాలు సైగ చేశాడు మీ కూడానికి సమీపంలోనే మా నివాసం మాట చెప్పిన తర్వాత ఆడి తప్పటం మా వంశంలో లేదు ఒకవేళ నువ్వన్నట్లు రాలేదనుకో ఈ ప్రయత్నం ఉండనే ఉందిగా చిన్నగా నవ్వి అన్నాడు ప్రమోద్ అవును అని మళ్ళీ వెళ్లబోయి ఆగాడు చంద్రికడు సూటిగా చూస్తూ ఇక్కడ నువ్వెందుకు నా కుడిసుకు పోదామన్నాడు పురుషుడు చంద్రిక ఎటూ చెప్పకుండా ప్రమోదును చూసింది ఆమె చూపుల్లోని ఆంతర్యాన్ని తెలుసుకున్నవాడై నవ్వుతూ మీ నాన్న పిలుస్తున్నాడు వెళ్ళు నేను రేపటి ఉదయం వచ్చి కలుస్తాను అన్నాడు ఆమెని అడిగిన ఆమె అడిగినట్లుగా ఊ పదా అన్నాడు పురుషుడు అధికార స్వరంతో చంద్రిక మారు మాట్లాడకుండా అతనితో నడిచి వెళ్ళింది పిచ్చాలు ప్రమోదులు నెమ్మదిగా అడుగులు వేస్తూ ముందుకు సాగారు ఆ మర్నాడు అన్నమాట ప్రకారంగా ప్రమోద్ అతనెవరో పసిగట్టకుండా ఐదు వేల వరహాలు గల సంచి తీసుకువెళ్ళి స్వయంగా అందజేశాడు అతను తన గడపలో అడుగుపెట్టిన క్షణం నుంచి చంద్రిక చెప్పనలివి కాని ఆనందాన్ని పొందింది ప్రమోద్ రూపాన్ని అతనిలో మూర్తీభవించిన టీవీకి లోలోన మురిసిపోసాగింది చెప్పినట్లు నెరవేర్చావు నవ్వుతూ అన్నాడు పురుషుడు నేను చెప్పింది జ్ఞాపకం ఉందిగా ఏమి నీ కుమార్తె అని మర్చిపోవాలి నా అంగీకారం లేనిదే ఈమెకు వివాహం చేయకూడదు అన్నాడు ప్రమోద్ అదేమన్నమాట ఇంత కష్టం నుంచి నన్ను కాపాడిన వాడివి కావాలంటే నువ్వే పెళ్లి చేసుకో నాకేమీ అభ్యంతరం లేదు లెక్క పెట్టుకోవడం అయ్యాక చిన్న మూడు కాళ్ళ పీట వేసి కూర్చోమని చూపించి అన్నాడాయన కూర్చో రక్కర్లేదు నాకు తీరుబడి లేదు అతనితో అని అక్కడే నిలబడిన చంద్రికడు చూశాడు చంద్రిక తల వంచుకుని ఏదో సిగు కప్పేయబో చంద్రిక అని ఆమెను సమీపించి ఆమె తండ్రి వంక చూశాడు చంద్రికడు ఇప్పుడు నాతో తీసుకుని పోతున్నాను తిరిగి అన్నాడు పెళ్లి కాడి పిల్లడి వెంట తీసుకుని వెళ్తావా తెల్లబోయి అడిగాడు ఏ క్షణమైతే వేలు నీకిచ్చానో ఆ ఘడియ నుంచి చంద్రిక మీద హక్కుని పొంది ఉన్నాను గర్వం కనపరుస్తూ అన్నాడు చంద్రిక చిన్నగా చిరునవ్వులు అలికిస్తూ ప్రమోద్ని క్రీగంట చూసింది ఆమె తండ్రి పన్నెత్తి మాట్లాడలేకపోయాడు మౌనంగా అంగీకరించినట్లు తల పంకిచ్చాడు అంతకంటే విధి లేనట్లు పదచంద్రిక అంటూ తను ముందుకు నడిచాడు చరిత్ర మౌ చంద్రిక మౌనంగా అతన్ని అనుసరించింది పూరిపాక నుంచి బయటకు వెళుతున్న ఇద్దరిని కళ్ళప్పగించి చూడడం మినహా ఏమీ చెయ్యలేకపోయాడు అతను ఇద్దరూ వీధిలోకి వెళ్లి వాళ్ల రాక కోసమే గడప ముందు నిలబడి ఉన్న గుర్రం మీద తాను ఎక్కి కూర్చుని ఆమెను కూడా అందుకున్నాడు ప్రమోద్ గుర్రం బయలుదేరింది గుర్రం ఎట్టుపోతున్నది కూడా ఆమె గమనించలేదు అతని భావం బోధపడలేదు తన పట్ల అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో కూడా తోచలేదు గుర్రం మీద అతని ముందు కూర్చుని ఉండుండి ఒకసారి చూడడం మినహా ఏమీ చేయలేకపోయింది ప్రమోద్ గుర్రాన్ని వేగంగా పరిగెత్తించి నదీ తీరం చేరుకున్నాడు చేత పట్టిన కళ్ళను లాగిపెట్టి ఆమెను దిగి ఆమెను కూడా దిగమని తను దిగి ఆమెను కూడా దిగమని చేతిని అందించాడు చంద్రి అతని రెండు చేతులు పట్టుకుని క్రిందకి దిగింది ఎక్కడికి తీసుకొచ్చిన ఇక్కడికి తీసుకొచ్చిన కారణం తెలుసా ప్రశ్నించాడతడు తెలియదు అన్నట్లు తల విదిలించింది ఆ సమయంలో తనకు తెలియని వయ్యారం కనిపించింది ఆమె అందానికి ముక్తుడే చూశాడు ఏమిటలా చూస్తున్నారు అడిగింది కొంటెగా నీ అందాన్ని చూడకూడదా ప్రశ్నించాడు వ్యంగ్యంగా అన్నది తల అడ్డంగా పంకిచ్చి అదేం కుదరదు నువ్వు నా ఆధీనంలో ఉన్నావు ఎవరన్నారు నేను మీ నాయనకు ఇచ్చిన అన్నది ఆగి నవ్వాడు నేనొప్పుకోను మూతి ముడిచి నాలుగు అడుగులు వేసింది అటుగా ప్రమోద్ కూడా ఆమెను అనుసరించాడు ఏమిటా వెంటాడడం చిరుకోపం అభినయించి అంది చంద్రిక నీ ఆంతర్యాన్ని గ్రహించాను అందుకే వెంటాడుతున్నాను జవాబు ఇచ్చాడు ప్రమోద్ మగవాళ్లకు ఇదొక అలవాట కవ్వించడం వాడి అయిన చూపులతో గిలిగింతలు పెట్టడం ఆడవాళ్లకు అలవాట అంటూ ఆమె రెండు భుజాలు పట్టుకుని కళ్ళల్లోకి ఆత్రంగా చూశాడు ప్రమోద్ నేను అవివాహితను ఇది మీకు న్యాయం కాదు అంది ఏదో భయాన్ని అభినయిస్తూ న్యాయమనే తోచింది వివాహం చేసుకుంటాను ఏమన్నారు ప్రమోద్ కళ్ళల్లోకి ఆశ్చర్యంగా చూసి అన్నది అవును అందుకే మీ నాన్న కోరిన విధంగా ఐదు వేల వరహాలు ఇచ్చి నీకు ఇష్టం లేని వివాహం నుండి తప్పించాను నా మీద మీకు ఎందుకంత అభిమానం ప్రశ్నించింది చంద్రిక అందం ఆకర్షించింది మనసు నీ మీద లగ్నమైంది మీ పెద్దవాళ్ళు ఒప్పుకుంటారా ప్రశ్నించింది ఎందుకొచ్చింది ఆ అనుమానం ఎదురు ప్రశ్న వేశాడు ప్రమోద్ మీరెవరో గొప్పవాళ్ళ కుటుంబంలో పుట్టినవారని అనిపిస్తోంది మా తాహతకు నేను తగత్తు మీ తాహతకు నేను తగత్తు తగినదానివే లే అయినా నేను పెద్ద కుటుంబంలో పుట్టలేదే నీలాగా సామాన్య రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన వాణ్ణి తను ఎవరో చెప్పకుండా ఆమెను నమ్మించ చూశాడు అలాగా అయితే ఈ రాజదుస్తులేమిటి ప్రశ్నించింది అతని దుస్తుల్ని పరికించి చూస్తూ అంటే నేను కొలువులో సైన్యాధిపతి ఉద్యోగం చేస్తున్నాను సైన్యాధిపతినైతే అయితే పెళ్లాడవా అడిగాడు మీరు నాకు ద్రోహం చేస్తారేమో అంది అమాయకంగా నేనంత విద్రోహిని కాదు అంతలో రొక్కం పోసింది పోసింది పెళ్ళాడడానికి కానీ ద్రోహం చేయడానికి కాదు నిజమేనా తెల్లబోయి చూస్తూ నెమ్మదిగా అడిగింది వేరే చెప్పాలనా నా హృదయంలో తాగి ఉన్న నిజాన్ని వెల్లడి చేశాను నువ్వు నన్ను నమ్ము నేనెవరినైనా నీకు నిమిత్తం లేదు నిన్ను ఆడడం మాత్రం నిజం నా మాతృమూర్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అని ఆమె చేతిని అందుకుని చేతిలో చెయ్యి వేశాడు చంద్రిక ఆనంద పరవశురాలైంది తృప్తిగా ఒక్కసారి కన్నులు మూసింది ప్రమోద్ ఆమెను కౌగిటిలోకి తీసుకున్నాడు గట్టిగా కౌగిలించుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు చంద్రిక తన రెండు చేతుల్ని అతని కంఠం చుట్టూ ఉంచింది తలను పైకెత్తి అతని కళ్ళల్లోకి చూసింది ప్రమోద్ తన చేతుల్ని ఆమె నడుం చుట్టూ ఉంచి మెల్లగా దగ్గరికి తీసుకున్నాడు గట్టిగా కౌగిలించుకుని చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు మరింత ఉద్రిక్తుడై గాఢాలింగడం చేసుకున్నాడు తన్వి తీరా ముద్దుల వర్షం కురిపించాడు ఆమె తన్మయురాలైంది తర్వాత ఆ ఇద్దరి జీవితాల్లోనూ నూతన అధ్యాయం ప్రారంభమైంది అనుకున్నారు ఆనందంగా పాడుకున్నారు పరవశించేందులాగా వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు గమనించకుండానే సూర్యాస్తమానమైంది చూశావా చంద్రిక సూర్యాస్తమానమైంది మన మీద ఎందుకో సూర్యభగవానుడికి కోపం అన్నాడు ప్రమోద్ ఈర్షగా కోపం కాదు చీకటి పడితే అవస్థపడాల్సి ఉంటుంది తిరిగిపోండి అని సూర్యభగవాను అభిప్రాయమై ఉండాలి అన్నది కొంటెగా ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకున్నారు ప్రతాప్ మహారాజు తన రహస్య మందిరంలో ఏకాంతంగా ఉండి తనలో తాను ఏవేవో ఆలోచనలు నిలుపుతున్నారు భవనం చుట్టూ కావలి కట్టుదిట్టంగా ఉంది ఆలోచనలో ఉన్న ప్రతాప్ మహారాజు దృష్టి ఎదురుగా ఉన్న కొమ్మం మీద పడింది సుందరదత్తు అప్పుడే లోపలికి అడుగుపెట్టి తన వైపు వస్తున్నాడు సుందరదత్తు నగర మహామంత్రి ప్రతాప్ ప్రభువు మాదిరే ఆయనకు వయసు మళ్ళింది వయసు మళ్ళినా మంచి హుందాగా ఉంటాడు రాజు పూజా ధరంధరుడు ప్రజల పారట పెన్నిది రాజు కుటుంబ శ్రేయోభిలాషి ప్రతాప్ తనను సమీపిస్తున్న సుందరదత్తునే చూస్తున్నాడు సుందరదత్తు తల వంచి నమస్కరించాడు ప్రతాప్ తల పంకిస్తూ చిరునవ్వున అతని పీఠాన్ని చూపిస్తూ మహామంతులు వారు ఆ పీఠాన్ని అలంకరించండి అని కోరాడు సుందరదత్తు కూర్చున్నాడు రెండు క్షణాలు ఆ ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు అనంతరం యువరాజ వారి పట్టాభిషేకానికి తగిన ముహూర్తం ఏర్పాటు చేయించామని అన్నాడు సంతోషం ఎప్పటికీ ఏర్పాటు చేశారు ప్రశ్నించాడు తెలుసుకోవాలన్న ఉత్సాహాన్ని కనబరుస్తూ మాఘసు దశమి లక్ష్మీవారం ఉదయం నగరా నగారా గంట ఎనిమిది కొట్టిన మరుక్షణం అని చెప్పాడు సుందరదత్తుడు బాగుంది అయితే ఆగి క్షణం యోచించాడు ముహూర్తం నేటికి పదిహేను దినములు మాత్రమే ఉన్నదన్నమాట ప్రశ్నాత్మకంగా చూసి తిరిగి అన్నాడు ప్రతాప్ మహారాజు అవును ఏర్పాటు భారీ ఎత్తులు జరిగేలాగా చూడండి నగరవాసులందరికీ మా వేడుక అర్హతలను బట్టి కానుకలివ్వండి పేదలకు ప్రత్యేకంగా అన్నదానం వస్త్రదానం కూడా ఏర్పాటు చేయండి చిత్తం తల వంచి అన్నాడు మహామంత్రి సుందరదత్తుడు ఎవరక్కడ కొమ్మం వేపు చూస్తూ అధికార స్వరంతో అన్నాడు ప్రతాప్ మహారాజు ఇద్దరు భటులు లోపల ప్రవేశించి చేతులు కట్టుకుని నిలబడినారు యువరాజాను మేము పిలుస్తున్నామని చెప్పి తీసుకురండి తిరిగి అన్నాడు ప్రతాప్ భటులు అక్కడి నుంచి కదిలు వెళ్ళారు తర్వాత కొంతసేపటికి యువరాజ్ ప్రమోద్ మందిరం ప్రవేశించి తండ్రి ప్రతాప్ చక్రవర్తికి తల వంచి నమస్కరించాడు యువరాజా ఆ పీఠాన్ని అలంకరించు ప్రతాప్ తల పంకిచ్చి అన్నాడు మంత్రివర్యులు కుశలమే కదా అంటూ పీఠాన్ని అలంకరించాడు ప్రమోద్ తరువాత ప్రభు ఆజ్ఞానుసారం మహామంత్రి సుందరదత్తుడు యువరాజ పట్టాభిషేకానికి మహోత్సవం గురించి ప్రమోద్కి విశదీకరించాడు నాన్నగారు మీ కోరిక నెరవేర్చడానికి నేను సిద్ధముగా ఉన్నాను నా మీద ప్రజాభిప్రాయం ఎట్లా తో అన్న సందేహం ఉండటం వలన ఇంతవరకు నేను నిరాకరించాను మారు మారుషమున నగర ప్రజలను కనుగొని నా మీద గల సదభిప్రాయాన్ని తెలుసుకున్నాను పెద్దలు నిర్ణయించిన సుముహూర్తానికి మాళవ నగర సింహాసనాన్ని అలంకరించడానికి వంశపరంపరగా వస్తున్న రత్నమకుటాన్ని రజత కట్కాన్ని స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు యువరాజు ప్రమోద్ వృద్ధరాజు ప్రతాప్ మంత్రి సుందరదత్తులు ఆనందంతో ఒకరినొకరు చూసుకుని తృప్తిగా తలలు ఆడించుకున్నారు తండ్రి గారికి తనయుడుగా నదొక మనవి అన్నాడు తిరిగి యువరాజు ప్రమోద్ ఎందుకు సందేహం పర్వ సత్వరం తెలియపరచు టీవీగా వెనక్కి చేరగిలపడి అడిగాడు ప్రతాప్ ఇది నా వ్యక్తిగత విషయం అంగీకరిస్తే అంతకు మించిన ఆనందం మరొకటి లేదు యువరాజు ప్రమోద్ అన్నాడు సందేహము వలదు నీ సంతోషం కన్నా నేను కోరవలసినది కోరదగినది మరొకటి లేదు చెప్పు నాయన కొంచెం ముందుకు వంగి అన్నాడు ప్రతాప్ నాన్నగారి మనసు తెలిసి సందేహం ఎందులకు చిరంజీవి తక్షణం తెలియపరచండి అన్నాడు సలహాగా మధ్యలో మంత్రి సుందరదత్తుడు ఇది అనుకోకుండా జరిగిన సంఘటన ఏమిటది ప్రమోద్ మాటకు అడ్డుతగిలి అన్నాడు నేను ఒక రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన పేద పడుచుని ప్రేమించాను అని ప్రమోద్ అనడం తడువుగా ప్రతాప్ కూర్చున్నవాడు కూర్చున్నట్లే కొయ్యబారిపోయి కళ్ళప్పిగించి చూడసాగాడు మంత్రి తెల్లబోయి ప్రమోద్ని ప్రతాపును కర్తవ శూన్యంగా చూడసాగాడు కర్తవ్యశూన్యంగా చూడసాగాడు ఆ ఇద్దరి ముఖకవుడు కల్లీ గ్రహించిన గ్రహించినట్లు అభినయిస్తూ తనకు తను ప్రేమించిన చంద్రికకు మధ్య జరిగిన కథ సం కథనంతను విశదీకరించి చెప్పాడు ప్రమోద్ నాన్నగారు పవిత్ర ప్రేమ అంతస్తులన్నీ పాటించదు కులాలతో నిమిత్తము లేదు కావలసినది గుణగణాలు అవి ఆమెలో మూర్తీభవించినాయన్న నమ్మకం నాకుంది వివాహం చేసుకుంటానని మాట ఇచ్చాను చక్రవర్తి కుమారుడివై ఉండి మాళవ నగర సింహాసనాన్ని అధిష్ఠించబోయే మహారాజు కాబోతూ ఒక పేద పిల్లను పేద పిల్లకు మనసిచ్చావా యువరాజా మంత్రి సుందరదత్తు అన్నాడు ప్రమోద్ చెప్పిన వెంటనే తప్పనిసరి అయింది మహామంత్రి అన్నాడు ప్రమోద్ అది మీ కుటుంబానికి తగని పని ఆమె మీద మక్కువ ఉండవచ్చు కానీ మీతో పాటు సింహాసనాన్ని అలంకరించే అర్హత ఆమెకు కలగజేయడానికి రాజనీతి అడ్డు వస్తుంది ఆలోచించండి యువరాజా సలహాగా అని తెల్లబోయి రెప్పవాల్చకుండా చూస్తూ కొయ్యబారి కూర్చున్న ప్రతాప్రాజుని చూశాడు సుందరదత్తు ఆలోచించే ఒక నిర్ణయానికి వచ్చాను ఆమెకు మాట ఇచ్చాను ఆ పడుచులు దక్కించుకోవడానికి రాజనీతి అడ్డు వస్తే రత్నమకుటాన్నైనా విడవగలను కానీ ఆమెను విడిచిపెట్టలేను మానవ నగర సింహాసనం దూరమైనా అంగీకరించగలను కానీ మనసిచ్చిన మగువా దూరమవుతుంటే సహించలేను ఆమెను వివాహమాడి తీరా ఆమెను వివాహమాడి తీరాలన్న నిర్ణయానికి ఎప్పుడో వచ్చాను నా నిర్ణయం మారడం దుర్లభం అని ఆగి తండ్రి ప్రతాప్ మంత్రి సుందరదత్తుల్ని చూశాడు ఆశగా ప్రమోద్ సుందరదత్తు ఏదో సమాధానం ఇవ్వబోయాడు అంతలో ఆలోచనలో ఉన్న ప్రతాప్ మహారాజు తేరుకుని చాలా సంతోషం నాయన నీ సంతోషమే మా సంతోషం నువ్వు ఆమెను వివాహమాడుటకు మాకెట్టి అభ్యంతరమూ లేదు అన్నాడు చిరునవ్వు తెచ్చిపెట్టుకుంటూ మహారాజా ఆతురతగా వెంటనే అన్నాడు సుందరదత్తు అవును మహామంత్రి ఇది మా కుటుంబ విషయం ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం మా మీద ఉంది మా ఉద్దేశాలకు రాజనీతి అడ్డు రాజాలదు అని పీఠం మీద నుండి లేచి ప్రమోద్ను సమీపించాడు ప్రతాప్ చక్రవర్తి నాన్నగారు సంతోషం కనబరిచాడు ప్రమోద్ అవును నాయన మీ సంతోషాన్ని మేము కోరుకునేది మీ సంతోషం కన్నా మేము కోరుకునేది ఉండబోదు నీ ఇష్టప్రకారం జరపడమే మా ధర్మం మంచి కన్యను అనుగ్రహించుట ప్రేమికుడిగా నీ విలువను పెంచుకోవడమే వలచిన కన్యను అనుగ్రహించుట నీ ఇష్టానుసారం నువ్వు చెప్పిన చంద్రికనే వివాహమాడు అన్నాడు ప్రతాప్ చక్రవర్తి నాన్నగారు చిన్నగా పాదాల మీద దొర్లిస్తూ గాఢా చేసుకున్నారిద్దరు చేసుకున్నారందరూ మహారాజా పేదలకైనా ప్రభువులకైనా కొన్ని హద్దులుంటాయి అన్నిటా అనుభవించి ఉన్న తమరు తమకు చెప్ప చెప్పు నంతటి వాడను కాను మమకారంతో రాజనీతిని ఉల్లంఘించడం సమంజసం కానే కాదు వంశప్రతిష్ఠను కాదనరాదు తమరు అని ఇంకేదో అనబోతుండగా మహామంత్రి నగర సింహాసనం దానిని అలంకరించే అర్హత అన్యులకు లేదు సింహాసనాలంకారానికి వ్యక్తిగత విషయాలకు సంబంధం లేదు మంత్రి సుందరదత్తు మాటకు తగులుతూ అన్నాడు ప్రమోద్ లేకపోవచ్చు కానీ మీ వివాహం ఒక పేదకన్యతో జరగడానికి వీలుండదు అందుకు ప్రత్యేక నిదర్శనంగా అనుసరిస్తున్నది బంధనావళి అంగీకరించదు సుందరదత్తు సూటిగా సమాధానమిచ్చాడు అలాంటిది పరిస్థితే సంభవించిన సింహాసనమే మాకక్కరలేదు ప్రభువుగా రాజమంత్రిగా చేపట్టడం కన్నా రైతుగా కాయకుష్టం చేసి జీవించడంలో సుఖం ఉంది నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు ప్రమోద్ చిరంజీవి శూన్యంగా చూస్తూ అని చిన్నగా వెన్ను తట్టాడు మహామంత్రి చిరంజీవి పట్టుదల విడిచేవాడు కాదు తనిష్టమై ఉంటే అలాగే జరగనివ్వండి మంత్రి సుందరదత్తుడు చూస్తూ తిరిగి అన్నాడు చక్రవర్తి ప్రతాప్ నాకు అభ్యంతరం లేదు మహామంత్రిగా ఇవ్వవలసిన సలహా మాత్రం ఇచ్చాను అంతే మనసు నొచ్చుకుంటుంద చిట్లించి అన్నాడు సుందరదత్తు యువరాజుగా నగర సింహాసన వారసులుగా నా సమాధానం కూడా వినండి ఆగి తండ్రి ప్రతాప్ చక్రవర్తిని మంత్రి సుందరదత్తుని చూశాడు ప్రమోద్ గుణప్రభావమైన వరితలకే సంహా సింహాసన అలంకార అర్హత ఉంటుంది కానీ గుణగణాలు లోపించిన వరితలకు అర్హత ఉండదు గుణం లోపించిన కన్య చక్రవర్తి కూతురైనా సరే ఆమె అనర్హురాలు అన్నాడు ప్రమోద్ అలాంటప్పుడు చక్రవర్తి కుటుంబాల్లో కన్యలనే పరిశీలించి నచ్చిన గుణవంతురాలిని చేపట్టవచ్చు కదా సుందరదత్తు ప్రశ్నార్థకంగా చూశాడు చెప్పానుగా అనవసర శ్రమను తలవంచకుండానే కావలసిన కన్య లభ్యపడిందని వ్యంగ్యంగా అన్నాడు ప్రమోద్ తొందరపడటం అంత మంచిది కాదు యువరాజా దయవుంచి రాజగురువుల వారి సలహాను కూడా తీసుకోండి ఒక నిర్ణయానికి రండి అదే నేను కోరేది నేనన్నానని ఆక్షేపంగా ఉందా యువరాజా ప్రశ్నించాడు సుందరదత్తు లేకపోవచ్చు కానీ ఈ విషయాన ఆ ఫాలాక్షుడు ఎదురొచ్చి చెప్పినా వినిపించుకోను నాకు కావలసినది చంద్రిక ఆగి తండ్రి ప్రతాప్ మంత్రి సుందరదత్తులను చూశాడు సుందరదత్తు ప్రతాపులు ఒకరినొకరు జాలిగా చూసుకున్నారు మరో విషయం పట్టాభిషానికి పట్టాభిషేకానికి ముందరే మా వివాహం జరిగి తీరాలి తిరిగి అన్నాడు ప్రమోద్ అంటే సుందరదత్తు అడిగాడు వివాహమైతేనే పట్టాభిషేకం జరుగుతుంది అని సమాధానమిచ్చి కిర్రుడు వెనక్కి తిరిగి నాలుగు అడుగులు వేశాడు ఆనక ఆగి ఆ నడక ఆగిపోయింది ఏదో అనుమానంతో వెనక్కి తిరిగిన ప్రతాప్ సుందరదత్తులు చూశారు ఈ విషయం బాగా గుర్తుంచుకోండి వివాహ విషయం తేలితేనే పట్టాభిషేకం కాదా యువరాజు కూడా దక్కడు తిరిగి అని గబగబా వెళ్ళిపోయాడు ప్రమోద్ యువరాజు చిన్నగా గొణిగాడు ప్రతాప్ అతడి పిలుపు గాలిలో కలిసిపోయింది సుందరదత్తు విస్తుపోయి నిలబడ్డాడు గట్టిగా ఊపిరి పీల్చి విడిచాడు మహారాజా మీరు ఇచ్చండి పరిస్థితులు వాటంతటవే చక్కబడతాయి అన్నిటికీ భగవంతుడే ఉన్నాడు అని ఓతార్చాడు సుందరదత్తుడు ప్రతాప్ ఏమీ అనలేదు తన పరిస్థితికి తనే జాలి పడ్డాడు గట్టిగా ఊపిరి పీల్చి వదిలాడు మర్నాటి సాయంత్రం సూర్యాస్తమయా సమయానికి చంద్రిక ముస్తాబయ్యి తన ప్రమోద్ కోసం వీధివాకిలి కాచి ఉంది ఎంతకీ ప్రమోద్ రాలేదు చంద్రికకు కోపం విసుగు ముంచుకు వచ్చాయి కానీ ప్రమోద్ వస్తాడు అన్న నమ్మకం ఉండటం చేత గడపలో నుంచి కదలలేకపోయింది లోపల నుంచి తండ్రి వచ్చి లోపలికి రమ్మని చెప్పాడు ఆమె రానంది ఆడపిల్ల ఒంటరిగా వీధిని నిలవటం మంచిది కాదని తండ్రిగా సలహా ఇచ్చాడు అతని సలహాను పెడ చివర పెట్టింది చంద్రిక వీధి అరుగు మీద కూర్చుని కళ్ళు కాయలు కాచేటట్లు ఎదురుతెనులు చూడటం మినహా వేరే పని తోచలేదు కోటలో తండ్రి ప్రతాప్ మహారాజు మంత్రి సుందరదత్తులతో తన ప్రియురాలైన చంద్రికడు చేపట్టినదే పట్టాభిషేకానికి అంగీకరించనని చెప్పి ఆలోచనగా మందిరం నుండి వెళ్లిన ప్రమోద్ తన గుర్రం మీద రైతు కూడెంకి బయలుదేరాడు తను చంద్రికడు కలుసుకోవాలి అప్పటికే ఆలస్యమవుతున్నది చంద్రిక తన రో తన రాక కోసం ఎదురుచూస్తూ ఉంటుంది ఒక ప్రక్క నుండి సూర్యాస్తమానమవుతున్నది అనుకుంటూ వేగంగా వెళ్లి చంద్రిక ముందు వాలాలన్న ఉత్సాహంతో ఉద్రిక్తుడై గుర్రాన్ని నొరగలు కొక్కిస్తూ పరిగెత్తి పరిగెత్తిస్తున్నాడు ప్రమోద్ చంద్రికల శరీరాలు వేరువేరుగా ఉన్న మనుషులు రెండు ఒకే నిర్ణయం మీద తహతహలాడుతున్నాయి మసక చీకటి పడింది ఏవో నాలుగు గుర్రాలు వేగంగా అటు పరిగెత్తుకు రావడంతో అరుగు మీద కూర్చుని ఉన్న చంద్రిక చివారున లేచి నిలబడింది ఎవరు ఆ గుర్రాలు అని తనలో తాను ప్రశ్నించుకుంటూ అటు చూసింది వాళ్ళు గమనించారు అందులో ఒక గుర్రం మీద ఉన్న వ్యక్తి గురు పిల్ల అన్నాడు ఆశతో తీసుకురండి అన్నాడు వాళ్ళ నాయకుడు మనిషి పొద్దుగా హుందాగా కొట్ట వచ్చేటట్లున్నాడు మూతి మీద నున్న మేసం మెలివేసి ఉంది ఆ చూపుల్లో ఏదో రకమైన ఆకలి ఆవేశం కనబడుతున్నాయి చంద్రికకు కుండలు కొట్టుకున్నాయి వాళ్ళని తప్పించుకోవాలని విసురుగా లోపలికి పరిగెత్తపోయింది అంతలో ఇద్దరు వ్యక్తులు గుర్రాల మీద నుంచి దూకి ఆమె చేతుల్ని బలంగా పట్టారు చంద్రిక కంగారు పడింది కెవ్వున గావు పెట్టింది వాళ్ళు ఆమె నోరును బలంగా నొక్కేసి తమతో లాక్కు పెడుతున్నారు లోపల నుంచి ఆమె తండ్రి పరిగెత్తుకుని వచ్చాడు విడిచిపెట్టమని వాళ్ళను ప్రాధేయపడి అడుగుతూ చంద్రిక చేతులు పట్టుకులాగాడు గుర్రం మీద చోద్యంగా చూస్తున్న మరో వ్యక్తి గబాల్లో గుర్రం మీద నుండి దూకి వరలో నుండి కత్తిని చూ చంద్రిక తండ్రి గుండెల్లో గుచ్చి విరగబడి నవ్వాడు అబ్బా అంటూ అప్పటికప్పుడే నేలకి వాలాడు చంద్రిక తండ్రి చంద్రికను గుర్రం మీదకి ఎక్కించడం పూర్తి అయిన మరుక్షణం మళ్లీ గుర్రాలు వేగాన్ని లెక్క చేయకుండా పరిగెత్తాయి క్రింద పడికిన పడిన చంద్రిక తండ్రి రక్తపు మడుకులో తొరలి అక్కడే ప్రాణం విడిచాడు కొన్ని గడియలకు ప్రమోద్ ఎక్కిన గుర్రం నురగలు కరుక్కుతూ అచ్చటికి వచ్చి నిలిచింది ప్రమోద్ కుర్రం మీద నుండే క్రిందపడి ఉన్న చంద్రిక తండ్రి శవాన్ని చూసి విస్తుపోయాడు ఏదో జరిగి ఉంటుందన్న అనుమానంతో కుర్రం మీద నుండి గబారణ క్రిందకి దూకి శవాన్ని సంపా సమీపించాడు అంత దుర్మార్గానికి పూనుకున్న ఘాతకులు ఫలానా అని తెలియలేదు ఆ స్థితికి గురి అయిన కారణం బోధపడలేదు చుట్టూ కబురు కలయి చూశాడు కనుచేపు వరకు ఎవరూ కనిపించలేదు చంద్రిక అని అరిచాడు చంద్రిక జవాబు రాలేదు రెండు అంగల్లో లోపలికి వచ్చాడు లోపల కూడా ఎవరూ కనపడలేదు తన చంద్రిక ఏమైంది ఆమె తండ్రిని హతమార్చిన హంతకులు ఎవరు ఎంతసేపు యోచించినా సమాధానం చిక్కలేదు మళ్లీ గుర్ర ఎక్కి ఆ ప్రాంతం అందరి అత్తని తిరిగి వచ్చాడు మెదడులో దొర్లుతున్న ప్రశ్నలు అలాగే నిలిచిపోయాయి కొద్ది క్షణాలు మళ్ళీ ఆలోచించి ఆ సమీపంలో తనే స్వయంగా గోతులు తవ్వి చంద్రిక తండ్రి శవాన్ని పూడ్చిపెట్టాడు అతడి మొహం వెలవెల అప్పటికే చాలా రాత్రి అయిన సంగతి కూడా తెలుసుకోలేక అక్కడే అరుగు మీద కూర్చుండిపోయాడు ఆ రాత్రికి చంద్రికడు బలాత్కరించబోయిన దొండగులు చాలా దూరం అలానే ఆమెను తీసుకుపోయారు పెద్ద కొండ ముందు గుర్రాలు ఆగాయి ముందు నాయకుడు గుర్రం మీద నుంచి అమితోత్సాహంతో దిగి చంద్రికడు ఎక్కించుకున్న మనుషులు చూస్తూ చిన్నదాన్ని గుర్రం మీద నుండి దింపు అన్నాడు నాయకుడి ఆజ్ఞానుసారం చంద్రికడు గుర్రం మీద నుంచి దింపాడు అతను ఆమె వెనకే తటిమా వాళ్ళు దిగారు నాయకుడు వాళ్ళకేదో సైగ చేశాడు అందులో ఒకడు ముందుకు వచ్చి చంద్రిక కళ్లకు ఏదో వస్త్రం కట్టబోయాడు తండ్రిని హతమార్చి తనను బలాత్కరించిన హంతక బృందం గీత బృందం బారి నుండి తెలివిగా తప్పించుకుంటేనే కానీ తనకు క్షేమదాయకం కాదని నిర్ణయించుకున్న చంద్రిక చిన్న పన్నాగం పన్నుకుంది అంతరంగంలో కళ్ళు కట్టి వెంట తీసుకురండి అని తన ముందు నడిచాడు నాయకుడు ఏమిటి మీ ప్రయత్నం చంద్రిక లేని ధైర్యం తెచ్చుకుని ప్రశ్నించింది కళ్ళు కట్టి మా రహస్య స్థావరానికి చేరుస్తాం మా నాయకుడు నిన్ను అనుభవించి కమ్మని సుఖం కలుగజేస్తాడు తెలిసిందా పే హేడనగా అన్నాడు ఒకడు చంద్రికి విరగబడి నవ్వుతూ తన కళ్ళు కట్టుకోబోతున్న వాడిని వెనక్కి నెట్టి నెట్టింది అతను ఊ అని గదమాయిస్తూ మళ్ళీ కట్టబోయాడు తన చేతిలో ఉన్న వస్త్రాన్ని మీరంతా సన్యాసులే అంది అందరినీ చూసి ఏమన్నావు అడిగాడు రెండో వాడు ఏ ఉందయ్యా అనటానికి నాకు తల్లి లేదు తండ్రి ఒక్కడే దిక్కు ఆ తండ్రిని కూడా మన్ తండ్రిది కూడా మంచి స్వభావం కాదు తాగుతాడు జూదమాడతాడు ఉండవలసిన అవలక్షణాలు అన్నీ ఉన్నాయి తండ్రి అని అర్ అనలేకుండా ఉన్నాను కానీ ఆయన నా పాలిట శత్రువయ్యాడు శనిగా పట్టి పీడించసాగాడు ఆడపిల్లని పెళ్ళిడికి వచ్చిన పిల్లని పెళ్ళి పటాకులు చేయాలని ఆలోచించాడా అంటే అదీ లేదు ఎలా రా భగవంతుడా అనుకున్నాను భగవంతుడు కన్ను తెరిచి నన్ను కటాక్షించాడు మీలో ప్రవేశించి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు మీరు మా కట్ మీ కట్కంతో నన్ను పట్టిన శరిని వదలగొట్టారు ఆయన చంపినందుకు విచారానికి బదులు నాకు ఆ బంధం ఆనందం ఎక్కువైంది మీకు మీరు చేసిన సహాయానికి చేతులెత్తి నమస్కరించాలి అని అందరికీ నమస్కారం చేసింది ఆమె అలా ఎందుకంటోందో అనుచరులకు అర్థం అవక ఒకరినొకరు విస్తుపోయి చూసుకున్నారు నాక ఇంక మీరే పిక్కు తల్లి తండ్రి అన్నీ అన్న చెల్లెలు ఇరుగు పొరుగు బావ భర్త అన్నీ మీరే నేను మీ మనుషులు అయిపోతున్నాను మీరు ఎవరిని పెళ్ళాడమంటే వాళ్ళని పెళ్ళాడతాను ఎవరితో మాట్లాడమంటే వాళ్ళతోనే మాట్లాడతాను ఎక్కడ ఉండమంటే అక్కడనే ఉంటాను రేపు మా తాలూకు మీ తాలూకు మనిషి నేను మీ తాలూకు మనిషి అయినప్పుడు నా కళ్ళు కప్పే అవసరం ఏముంది పదండి మీతో పాటు తెచ్చాగా నడిచి వస్తాను తిరిగి అన్నది ఏమిట్రా అంతలో ఎంత మారింది అన్నాడు ఒకడు చీ ప్రతి చిన్న విషయానికి మరి ఇంత అనుమానం ఉండకూడదు బావగారు మిమ్మల్ని విడిచిపో పారిపోతే మాత్రం ఎక్కడికి వెళతాను ఏమవుతాను ప్రశ్నార్థకంగా చూసి గట్టి ఊపిరి పీల్చి విడుస్తూ ఇక ఈ జీవితానికి బీరేగతి అని అన్నది చంద్రిక అసలైన ఆడదంటే ఇదేరా అన్నాడు లావుపాటి వ్యక్తి అడుగు ముందుకు వేసి తతిమా వాళ్ళు అవును అన్నట్లు ఉత్సాహంతో తలలు పంకిచ్చారు పదండి నడవండి అంటూ తనే నడిచింది చంద్రిక తతిమా ముగ్గురు చంద్రికను అనుసరించారు ఆమె వెనక నడుస్తూనే వాళ్ళలో ఒకడు మాత్రం దారి వెళ్లవలసిన మార్గాన్ని సూచిస్తున్నాడు అందరూ ఒక పెద్ద బండ ముందు ఆగారు వాళ్లలో ఇద్దరు ఆమె బండని అవతలకు నెట్టారు అక్కడ నుంచి ఎక్కడికో మార్గం ఏర్పడింది ధైర్యంగా ఆమె ముందు నడిచింది ఆమెను అనుసరించారు తతిమా వాళ్లు లోపల పెద్ద బండ మీద నాయకుడు కూర్చుని ఉన్నాడు చంద్రిక అతడిని తేరిపారు చూసింది వీరేనా మీ నాయకుడు అని అడిగింది అవును అన్నాడు ఒకడు ఈ వినాయకుడు మీతో వచ్చినట్లు లేదే అన్నది ప్రక్కవాళ్లను చూస్తూ మా అయ్యగారికి గుహతాటి బయటికి వచ్చే లేదు అన్నాడు మధ్యలో మరొకరు అయితే మీతో వచ్చిన నాయకుడెవరు ప్రశ్నించింది చంద్రిక వె్రీదానా అయ్యగారి చేతి కింద నాలుగు ముఠాలున్నాయి ఒక్కొక్క ముఠాకి ఒక్కొక్క నాయకుడు ఉంటాడు ఇందాక మనతో వచ్చినది ముఠా నాయకుడు అడుగో అంటూ దూరం నుండి అటే నడుస్తున్న వ్యక్తిని చూపించాడు లావుపాటి అనుచరుడు అట్టా చెప్పండి అన్నది నవ్వుతూ ఎవరు పిల్ల భలే అందంగా ఉంది ఎక్కడి నుంచి తెచ్చారు ప్రశ్నించాడు అసలు నాయకుడు చంద్రిక నవ్వింది వెకిలిగా ఆడపిల్లని అందంగా ఉన్నాను కాబట్టే ఎంతో దూరం నుంచి శ్రమపడి తీసుకువచ్చారు ఎవరైతేనే ఎక్కడిని చితిస్తేనే నీ దాన్ని అయిపోయానంటూ నాయకుడు ప్రక్కగా కూర్చుని అతని చేతిని సవరించింది ఆమె స్పర్శ తగలడంతో చిత్తైపోయాడు నాయకుడు కులుగుతూ గర్వంతో వంపులు తిరుగుతున్న మీనాన్ని హుందాగా స మీసాన్ని హుందాగా సవరించుకున్నాడు మీ పేరేమిటి ప్రాణనాథ అన్నది ప్రేమగా గండడు అన్నాడు నాయకుడు అంతలో నాయకుడు ఆమెను గురించిన వివరం చెప్పాడు అతనికి కల భక్తిశ్రద్ధలకు గండడు ఉప్పిపోతున్న సందర్భంలో చంద్రిక అందుకుని తను ముఠా చెప్పిన విషయం నాయకుడు ముందు మరోసారి వేసింది సహబాష్ అంటూ నాయకుడు గండడు చంద్రిక కుడి చేతిని పట్టి చిన్నగా నొక్కాడు ముఠా నాయకుడికి ఆమెలోని మార్పు అనుమానం కలిగించింది నాయకుడితో ఆమెను నమ్మవద్దని చెప్పాడు చంద్రిక ఒళ్ళు మండుకొచ్చింది నాయకుడి మధం అణచాలని తలంచింది చూశావా నాథా వాడు నా మీద మీకు చెప్పి మీరే ద్వేషం కలిగిస్తున్నారు వాళ్ళకి నా మీద ఎంతో మమకారం ఉంది నేను స్వయంగా మిమ్మల్ని వరించడంతో పన్నుతున్న పన్నాకమది మీకొకటి చెప్తున్నాను అటు సూర్యుడు ఇటు పొడిచినా నేను మిమ్మల్లే వివాహమాడుతానని సన్యాసులు వాళ్ళకేం తెలుసు తల పంకిచ్చి ప్రశ్నార్థకంగా చూసింది చంద్రిక నాలుక అదుపులో ఉంచుకుని మాట్లాడు నాయకుడు హెచ్చరికగా అన్నాడు చంద్రిక మళ్లీ నవ్వింది నేను నాయకుడి భార్యని మిమ్మల్ని అందరినీ నా ఇష్టం వచ్చినట్లు అంటాను నాలుగు జట్లకు నాయకుడు నా భర్త అతడు నాకు కాబోయే భర్త అంటే నేను నాయకినన్నమాట అని గండడును చూసింది చంద్రిక గండడు అవునని తలాడించాడు దాంతో ముఠా నాయకుడి నోరు మూతపడింది నీ పేరేమిటి భామా గండడు అడిగాడు చంద్రిక అంది చంద్రిక నీకు నా మీద ఉన్న ప్రేమకు అభిమానానికి మెచ్చుకుంటున్నాను నిన్ను పెళ్లి చేసుకుంటాను నేను ఈ గుహలో నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు చంద్రికతో అని నా రాణికి స్వేచ్ఛ నేనిస్తున్నాను ఆమె ఏమి చేయాలన్నా చేస్తుంది ఆమెకు ఎవరూ ఎలాంటి అభ్యంతరం చెప్పకూడదు చెబితే నన్ను సహించను తిరిగి అంటూ అనుచరులను చూశాడు గండడు అనుచరులును నోరు కదిపి కాదనలేకపోయారు ఆ మర్నాటి ఉదయం నాలుగు జట్లు బయలుదేరి బయటకు వెళ్లాయి గుహలో గండడు చంద్రిక తప్ప మరెవరూ లేరు గండడు ఆవేశాన్ని అణుచుకోలేక కామోద్రేకంతో ఆమె చేతిని పట్టుకున్నాడు చంద్రిక విదిలించుకున్నది వివాహం అయ్యే వరకు తొందరపడడం మంచిది కాదు రెండు రోజుల్లో మంచి ముహూర్తం పెట్టించండి మనం పెళ్లి చేసుకుందాం తరువాత సిక్కుపడుతూ తల వంచుకుంది అలానే ప్రియా తన చూపుడు వేలుతో చంద్రిక గడ్డం పట్టి తనను పైకెత్తుతూ అన్నాడు గండడు ఎప్పుడూ ఈ గుహలోనే ఉంటే పొద్దెలా పోతుంది కాసేపు అలా చల్లని గాలిలో విహరిస్తే మనసుకు హాయిగా ఉంటుంది అనుమతిస్తే ఆగింది నాకేమీ అభ్యంతరం లేదు అటు నుండి వెళితే ఒక చిన్న సొరంగం కనిపిస్తుంది దానికుండా వెళితే చిన్న చెరువు వస్తుంది అక్కడ నీ ఇష్టం వచ్చినంతసేపు విహరించిరా కాని చెరువులో మాత్రం దిగకు చెప్పాడు నాయకుడు గండడు మరి మీరు రారా నాతో గారం వలకపోస్తూ అని మూతి పిగించింది చంద్రిక నాకు అలవాటు లేదు గుహ నుండి బయటకు వచ్చే అవసరం ఉండదు గండడు చేతినిండా పనివాళ్లున్నారు మనం కోరింది కోరి కోటి ఆమడల దూరంలో ఉన్న పట్టుకు రాగల ధీమంతులు వాళ్ళు నేనెందుకు బయటకు వెళ్ళాలి అని మరోసారి మీసం సవరించుకున్నాడు గండడు చంద్రిక తల ఆడిస్తూ అయితే నాకు కాబోయే భర్త చాలా శక్తిగలవాడు అని నవ్వింది పకపక ఒంటరిగా పోయే ఉద్దేశం లేకపోతే వెంట మన నౌకరిని తీసుకుపో నీతో పాటు ఉండటానికి నీకు పొత్తుపోవడానికి నలుగురైదుగురు ఆడవాళ్లను పట్టి తీసుకురమ్మని జట్టుని పంపాను అలాగా గండడు మాటకు తగులుతూ భుజం మీద చెయ్యి వేసి అన్నది చంద్రిక గండడు నిమిష నిమిషానికి చంద్రిక అందచందాన్ని చూసి మురిసిపోసాగాడు ఆమె తన మీద ఒంటి మీద చెయ్యి ఉంచితే శరీరం పులకరించసాగింది నవ్వుకుంటూ చంద్రిక అందాన్ని తనివితేరా చూస్తున్నాడు మరి నేను వెళ్ళిరానా వయ్యారంగా నిలబడి అన్నది చంద్రిక నాకు అభ్యంతరం లేదు నీదే ఆలీసం అన్నాడు గండడు గండడు చెప్పిన వేపుకు నడుస్తున్నది చంద్రిక మనిషి కానీ నిండుతనానికి ఆమె నడకను మళ్లీ మళ్లీ చూస్తున్నాడు చంద్రిక అతడు చెప్పినట్లుగానే చెరువు దగ్గరకు వెళ్ళింది గుహలో ఉన్నంతసేపు కనీసం పొద్దైనా తెలియని ఆమెకు బయట ప్రపంచాన్ని చూడడంతో ఆనందం పొ పొరలింది పైకెత్తి చూసింది అప్పటికే సూర్యుడు నడివెత్తిన ప్రకాశిస్తూ తన వేడి కిరణాలతో భూమి మీద నిప్పులు చెలరేగుతున్నాడు దృష్టి చెరువు మీదకి తరలించింది చెరువు చిన్నదిగా ఉన్న అవతల వైపు ఆకాశాన్ని అంటుకుంటున్నదా అన్నంత కొండ కనిపించింది చెరువుకి తతిమా మూడు వైపులా భీకర అరణ్యం ఏ సమయాన ఏ మృగం వస్తుందోనని అప్పుడప్పుడు భయపడింది కూడా ఒకసారి చెరువు చుట్టూ నడిచింది అక్కడే నిలబడి ఐదు గడియల పాటు తీక్షణంగా యోచించింది అరణ్యంలో అడుగు పెట్టడం కన్నా ఓర్పుతో కొండ ఎక్కి అవతరి వైపు దిగవచ్చుననిపించింది కట్టున నిలబడి మరోసారి మనోధైర్యం కోసమన్నట్లు చుట్టూ కలిగి చూసింది తను తప్ప ఆ ప్రాంతంలో మరొకరు కనిపించలేదు పరువెక్కిరి శరీరాన్ని తేలిక చేసుకుంటూ పమిటి చెగ్గు నడుం చుట్టూ బిగించి నెమ్మదిగా కొండనెక్కడో మొదలుపెట్టింది చంద్రిక ఆమె పది బారలు దూరంగా వెళ్ళిందో లేదో ఏదో కర్ర ఆమె తలమీద తాకింది కంగారుతో తలతిప్పి చూసింది ఎవరో భారీ ఎత్తు నా చూపులకు భయంకరంగా కనపడుతూ నిలబడి నవ్వుతును ఆ వ్యక్తి మొదలు భయపడినా లేని ధైర్యం తెచ్చుకుంటూ ఎవరు నువ్వు అని అడిగింది అందానికి నాతుడిని మామూలుగా జవాబిచ్చాడు ఎందుకొచ్చావు సూటిగా అడిగింది వెంటనే నిన్ను తీసుకుపోవడానికి అన్నడతను ఎక్కడికి ప్రశ్నించింది చంద్రిక నా మాయా మందిరానికి నువ్వు మంత్రికుడువా వాళ్ళ బాబుని నీ అందానికి దాసుని రాపోదాం నేను రాను రాను అంటే విడిచి వెళ్లే రకం కాదు బలాత్కరించి తీసుకుపోతాను గర్వంతో మీసం సవరించుకుని అన్నాడు అది నీ చేత కాదు అంతరంలో భయపడుతున్న ధైర్యంతో అంది చేసి చూపుతాను అని క్షణం కళ్ళు మూసుకున్నాడు ఆపదలో చిక్కుకున్నావు నువ్వు చిక్కుకున్న ఈ ప్రదేశం బందిపోటులది నేను విడిచినా వాళ్ళు నిన్ను విడవరు నిన్ను అందుచేత వాళ్లను నా మంత్రశక్తితో పాషాణాలుగా మార్చి నిన్ను తీసుకువెళతాను తిరిగి అన్నడతను ఇది నీకెవరు చెప్పారు మొహంలోనికి సూటిగా చూసి అడిగింది చంద్రిక దివ్య దృష్టి నేను ఎవరో తెలియదు నీకు సృష్టికర్త బ్రహ్మ అంతటివాడు నాకు దాసుడు వాడు మనుషుల్ని సృష్టిస్తాడు నేనంటావా సృష్టికి ప్రతి సృష్టి చేయగల మంత్రశద్ధిని నన్ను మాంత్రికుడు అంటారు తెలిసిందా ఆడవాళ్లను బలాత్కరించుకుపోవడమేనా నీ వృత్తి అడిగింది అందాన్ని వెంటాడడం అవకాశం పోనీయకుండా అనుభవించడం నా నిత్యకృత్యం అన్నాడు మాంత్రికుడు నీ వంటి తొంటరులను నేను విశ్వసించను నీ విశ్వాసంతో నాకు నిమిత్తం లేదు ముందు బయలుదేరు నేను రాను గట్టిగా అన్నది నిన్ను తీసుకెళ్లందే నేను పోను మర్యాదగా చెప్పు వస్తావా రావా కళ్ళు పెద్దవి చేసి సూటిగా ప్రశ్నించాడు మలయాళ మాంత్రికుడు రానని ఎప్పుడో చెప్పాను అప్పటికే చిన్నగా కొండ దిగి ఉండడంతో తిరిగి గుహలోనికి చొరబడబోయింది మాంత్రికుడిలో ఆగ్రహం ఎక్కువైంది మంత్రదండం అందుకునే లోపుగానే చద్రిక పదడుగులు వేసి అతనికి దూరమైంది మాంత్రికుడిని చూసి మరింత కంగారు పగ్గా పరిగెత్తబోయింది మాంత్రికుడు ఆమెను చేరాడని వేగంగా అడుగులు వేస్తున్నాడు చంద్రిక నడగలోని వేగాన్ని హెచ్చించింది వెనక్కి వెనక్కి చూస్తూ నడుస్తూ ఉండటం వలన తలవని తలంపుగా కాలు జారి చెరువులో పడింది అంతే మరుక్షణంలో చంద్రిక స్వరూపం పూర్తిగా మారిపోయింది అందవికారిగా మొరటుగా మారిపోయింది శరీరం అంతా జిట్టుపట్టి ఉంది ఆకాశంలో ఆకారంలో మార్పుని గమనించలేదు మాంత్రికుడు అతను బలాత్కరించి తీసుకుపోతాడన్న భయంతోనూ లోతైన చెరువు నుండి వెంటనే బయటపడకపోతే కోరి మృత్యువాతకు గురి కావలసి వస్తుందన్న ఆందోళనతోనూ ఈదుకుంటూ ఒడ్డు చేరింది అప్పటికే సమీపించాడు మాంత్రికుడు అందాన్ని మాయం చేసుకున్నావు కదా దౌర్భాగ్యురాలా అన్నాడు జాలితో అతని ధోరణి అర్థం కాక తనను తాను చూసుకుంది తనలో వచ్చిన మార్పుని సూక్ష్మంగా గుర్తించింది తన దురవస్థకు తనే జాలి పడింది తడిపెట్టింది కానీ అంతలోనే అది తన మంచికే జరిగిందనిపించింది తను అందగత్తిగా ఉండి ఉంటే ఇటు మాంత్రికుడు అటు బంతిపోటు ముఠానాయకుడు దుష్టుల చెంత బానిసగా బ్రతుకుతూ జీవితాంతం కుమిలిపోవడం కన్నా కురూపిగా కాలం గడపడం మంచిదనుకుంది స్త్రీ జాతికి మానవే ప్రాణమన్న యథార్థాన్ని మరువకూడదనుకుంది పిచ్చిదానా నువ్వు లోకం దృష్టికి కురూపిగా కనిపించినా నా కళ్లకు కలకల్లాడుతూనే ఉన్నావు సృష్టికి ప్రతి చేయగల సర్వశక్తి సంపన్నుడను నా మంత్రశక్తితో నిన్ను మార్చలేనప్పుడు నేను కాల్చనా అని నవ్వాడు నీకిది మంచి పని కాదు మాంత్రిక కోరి వచ్చిన వాడిని తిరస్కరించడం నీకు మంచిదేనా నేను అబలను అందుకే కోరాను రాపోదాం అంటూ రెక్క పెట్టుకోబోయి ఆగాడు నిన్ను వికృత రూపమును నిన్ను వికృత రూపమున తాకితే పాతకం నిన్న ఏ కాకిగా ఏకాకిగా చేసి తిరిగేళ్ళమంటావా వస్తావా గర్జించి అడిగాడు మాంత్రికుడు చంద్రిక మాట్లాడలేదు మాంత్రికుడు మండిపడే స్వబుత్తిని బయట పెట్టుకున్నాడు మలయాళ మంత్రాన్ని పఠించి మంత్రదండం మరోసారి ఆమె శిరస్సుకు తాకించాడు అంతలోనే నల్లని కాకిగా మారిపోయింది మాంత్రికుడు విరకబడి నవ్వుతూ దాన్ని అందుకోపోయాడు కానీ కాకి మాత్రం మాంతృడికి మాంత్రికుడికి చేతికి చిక్కకుండా పైకి ఎగర ప్రయత్నించింది రెక్కలు పనిచేయలేదు నీ మాత్రం తెలివి అందరికీ ఉంది నన్ను తప్పించుకుని పారిపోవడం దుర్లభం అంటూ కాకిని అందుకుని వెళ్ళబోయాడు మాంత్రికుడు అంతలో గుహలో నుండి నలుగురు ముఠావాళ్లు వచ్చి ఆగువ నరిచారు మాంత్రికుడిని చూస్తూ మాంత్రికుడు నిలిచాడు ఏది మా గువ్వా అడిగాడు ఒకడు కాకిగా మారిన భుజం మీద ఉంది జవాబిచ్చాడు మాంత్రికుడు నువ్వేనా మార్చింది ముఠానాయకుడు ప్రశ్నించాడు ఈ చెరువు కురూపిగా మార్చింది కాకిగా నేను మార్చాను నిర్లక్ష్యంగా జవాబిచ్చి వెనక్కి తిరిగి వెళ్లబోతుండగా ఆ నలుగురు మాంత్రికుడి మీదకు ఉరకబోయారు మాంత్రికుడు మరోసారి పెద్ద పెట్టును నవ్వుతూ మంత్రదండం ఆ నలుగురికి తాకించాడు అప్పటికప్పుడే వారు నిల్చున్నట్లు కొయ్యబారి కదలక లేని పాషాణులుగా మారిపోయారు కాకిరి గర్వంగా చూసి నడుస్తూనే అంతర్ధానమయ్యాడు మలయాళ మాంత్రికుడు తిరిగి కోటలో అడుగుపెట్టిన ప్రమోద్ పరిస్థితి అనుమానం కలిగించింది మంత్రి సుందరతత్తు మహారాజ ప్రతిపా ప్రతాపులకు ప్రమోద్ ముఖం కూడా పోసాగింది అతగాడెందుకో మానసికంగా బాధపడుతున్నట్లు అనిపించింది అంత వరకు వివాహం చెయ్యమని వాదించిన అతను అంతలో చిత్తాక్రాతుడే ఉండుటకు గల హేతువేమిటో బోధపడలేదు ఏమై ఉండును అని ఆలోచిస్తున్నాడు మంత్రి సుందరదత్తుడు ఎన్నడూ లేని విచారం ప్రమోద్ ముఖంలో కనిపించడం చేత సహించలేకపోయాడు మహారాజు ప్రతాప్ ప్రమోద్ తన వివరా విచారానికి గల కారణాలు వెలుబుచ్చలేదు ఎవరి చూడలేదు నేను చంద్రిక ఏమైందా అన్నారు యోచన తప్ప వేరొకటి లేదు తండ్రి తన వివాహానికి అంగీకరించిన వార్త చంద్రిక చెవిర పడేయాలని వెళ్ళాడు అంతలోనే ఉపద్రవం సంభవిస్తుందని ఊహించలేదు తను రైతు కూడిని చేరేసరికి చంద్రిక తండ్రి శరీరం మాత్రం బాకుపోటు వలన పడి ఉండటం చంద్రిక కంటపడకపోవడం అతని నిలువు నా కృంగతీసింది ఎంత వెతికినా చంద్రి జాడ తెలియకపోవడంతో ఆమెను ఎవరో బలాత్కరించి ఉండాలని అనుమానం బయలుదేరింది ఏది ఏమైనా చంద్రిక ఆచూకి తెలుసుకుని తీరాడన్న తీరాడని నిర్ణయించుకున్నాడు నలుసంతైనా ఆధారం లేకుండా ఎక్కడిని వెతకాలి అనే సందేహంతో సతమతమవుతూ తన చెలికాడైన బిచ్చాలు సలహా తీసుకోవాలని నిర్మ నిర్మా తీర్మానించుకుని తిరుగు కోటకు చేరుకున్నాడు ప్రమోద్ అంతఃపురంలో అడుగు పెట్టబోతున్న సమయంలో మహారాజు ప్రతాప్ పిలిచాడు అతన్ని ప్రమోద్ ఆగి మౌనంతోనో విసుగుతోనో తండ్రిని చూశాడు యువరాజా నువ్వు మానసికంగా బాధపడుతున్నట్లు అనిపిస్తున్నది అందుకు గల ఏమిటి అని ప్రశ్నించాడు ప్రతాప్ ప్రమోద్ మరోప మారు పలకకుండా తండ్రిని ఆ పక్కనే నిలబడి ఉన్న తత్తుని అదోలా చూసి మళ్లీ ముందుకి నడుస్తున్నాడు ప్రతాప్ మళ్లీ పిలిచాడు ప్రమోద్ తిరిగి చూడకుండా తన మందిరంలో చొరబడి తలుపులు మూసుకుని చంద్రికను గురించే బాగా యోచించాడు ఎంతసేపు మెదడుని చెడగొట్టుకున్న ఆలోచనకు సమాధానం చిక్కనందుకు చలికాడు పిచ్చారుని సలహా అడగటం మినహా వేరే గచ్చంతడం లేదనుకున్నాడు పాన్పు మీద నుండి లేచి తలుపులు తెరిచాడు గడపకు ఇరుప్రక్కల బల్లారు పట్టి నిలబడి ఉన్న భటుల్ని ఉద్దేశించి పిచ్చారుని మా కోరికగా వెంట అన్నాడు భటులు తలవంచి నమస్కరించారు చిత్తం అంటూ అక్కడి నుంచి కదిలి వెళ్ళారు మరికొంతసేపటికి మందిరానికి వచ్చాడు పిచ్చాలు తన చెలికాడైన ప్రమోద్ పరిస్థితి అనుమానం కలిగించింది కారణం చెప్పమని కోరే లోపుగానే ప్రమోద్ జరిగినదంతా విసుదపరిచి తగిన సలహా ఇమ్మని కోరాడు పిచ్చాలు ఆలోచించాడు తీక్షణగా చంద్రిక సులభంగా కంటపడుతున్నందుకు నమ్మకం లేదు కంటపడుతుందని నమ్మకం లేదు బాగా ఆలోచించడం మీదట ఉండుండి ఒకసారి అసలు ఆమె బ్రతికుందా లేదా అనే సందేహం అతన్ని విడవకుండా ఉన్నాయి ఈ స్థితిలో ప్రత్యేకంగా ఆమె కోసం వెతికి నందువల్ల ఉండే ఉపయోగం అంటూ ఉండదనిపించింది తనకు తోచిన విషయం ప్రమోద్కి చెప్తే మాత్రం సహించడు తెలివిగా చంద్రిక మీద ఉన్న మమకారం యువరాజు నుండి దూరం చేయడానికి గల ఉపాయం కోసం వెతకసాగాడు సమాధానం చెప్పమని చంద్రిక లేకపోతే నా బ్రతికే వ్యర్థమని మళ్లీ అడిగి తగు సహాయం చేయమని అర్థించాడు ప్రమోద్ ఆలోచించడం మీద పిచ్చాలకు మంచి ఆలోచన తట్టింది ఆ దొరికింది దొరికింది అంటూ తిన్నగా వెళ్ళి ప్రమోద్ పక్కన కూర్చున్నాడు ఏమిటిది సలహా సూటిగా ప్రశ్నించాడు ప్రమోద్ ఫలానా చోట ఉన్నదని తెలుసుకోవాలి ముందు అది తెలియాలంటే మనం దేశదేశాలు గాలించాలి మొత్తం భూగోళం అంతా అంగుళం మేర ఉన్న వృధా కాకుండా వెతకాలి జవాబిచ్చాడు చెరికాడు పిచ్చాలు వెతికితే కనిపిస్తుందని నమ్మకం ఏమిటి అడిగాడు యువరాజు కనపడకపోతే బ్రతికి ఉందన్న నమ్మకం మాత్రమేమిటి తల విదిలించి ప్రమోదుని చూస్తూ అన్నాడు పిచ్చాలు ప్రమోద్కి అతడు వేసిన ప్రశ్న తలనొప్పి కలిగించింది ఏమిటన్నావు అంటూ కోపంతో పిచ్చాలు భుజం పట్టి మొహంలోకి తీక్షణంగా చూశాడు పిచ్చాలు భయపడ్డాడు మాట తడబడుతూ లేని నవ్వును తెచ్చుకుంటూ ప్రమోదుని ఆవేశం తగ్గించేందుకు చూశాడు నేను అనేది యథార్థమే ఇద్దరం కలిసి దేశ పర్యటన సాగిద్దాం ఊరూరా పల్లెపొల్లా తిరిగి ఇల్లిల్లు గాలిద్దాం చంద్రిక తప్పకుండా దొరుకుతుంది ఆ నమ్మకం నాకుంది అన్నాడు పిచ్చాలు బాగుంది నీ సలహా ఈరోజు వివాహం చేస్తామంటే సందేహం కలబరుస్తూ అడిగాడు నిరాకరించు విదేశీ పర్యటన పూర్తయితేనే కానీ వివాహమాడనని చెప్పడం తేలికేగా నీకు మీ నాన్నగారంటావా నీ కోరిక మన్నించకుండా ఉండలేరు ఎలా ఉంది నా సలహా తల ఆడించాడు పిచ్చాలు పర్వాలేదు ఒక మోస్తరుగా ఉంది నాలుగు చప్పరించి అన్నాడు ప్రమోద్ ఆ మాత్రం తృప్తి కలిగితే నాకు సంతోషమే నీ చంద్రిక విధిగా దొరికి తీరుతుంది గర్వంతో చెప్పాడు పిచ్చాలు అంటూ బలవంతాన పెదాల మీద చిరునవ్వును దొరలించాడు ప్రమోద్ వెంటనే వెళ్ళి ఈ వార్త మీ నాన్నగారికి చేరవేస్తాను నేను లేచి నిలబడ్డాడు పిచ్చాలు ఏ వార్త అంటూ పిచ్చాలు చేతిని పట్టుకున్నాడు ప్రమోద్ పైపడకు ఇంతకాలంగా నీ స్నేహం చేస్తూ నీ చెలికాడుగా నటి జీవిస్తున్నాను నాకు ఆ మాత్రం తెలియదు చంద్రిక కనపడలేదని ఆమె కోసం పర్యటన సాగిస్తామని కాదు నేను చెప్పేది యువరాజా వారికి దేశదేశాలు తిరిగి రావాలన్న కోరిక బయలుదేరింది అనుమతించండి మహారాజా అని వేడుకుంటాను అన్నాడు పిచ్చాలు ఆ శ్రమ నీకు కలగచేసే కన్నా నేనే స్వయంగా అడిగి అనుమతులు తీసుకోవడం మంచిది ఆ పనేదో నేను చూసుకుంటాను నువ్వు మాత్రం తక్షణం ప్రయాణ సన్నాహంలో ఇక్కడికి రా పిచ్చాలు భుజం మీద చెయ్యి ఉంచి అన్నాడు ప్రమోద్ పిచ్చాలు అలాగేనంటూ గంగిరద్దుల తలపంకిచ్చి వెళ్ళిపోయాడు ప్రమోద్ తండ్రి అనుమతి కోసం వెతుకుతుండగా వెడుతుండగా అతనితో మాట్లాడవలనని వెళుతున్న మంత్రి సుందరదత్తు ఎదురయ్యాడు యువరాజా మీతో మాట్లాడవలనని వస్తున్నాను నేను అడిగిన దానికి సమాధానం ఇస్తారా ప్రశ్నార్థకంగా చూశాడు సుందరదత్తు యువరాజు ప్రమోద్ మంత్రి సుందరదత్తుడు యగాదిగా చూసినాడు ముందు నేను అడిగిన దానికి జవాబివ్వండి మీరు సూటిగా అడిగాడు ఏమిటది ప్రశ్నిచ్చాడు మంత్రి చంద్రిక ఏమైంది సుందరదత్తు నసలు చిట్లించి అర్థం కానట్టు చూస్తూ చంద్రిక అని అన్నాడు అవును చంద్రికే నేను వివాహం ఆడాలని నిర్ణయించుకున్న పల్లెపడుచు ఏమైందో తెలియదా మీకు కటువుగా అడిగాడు ప్రమోద్ సుందరదత్తుకి ఆశ్చర్యం వేసింది నిజానికి ఆమె పేరైనా వినలేదతను ప్రమోద్ కూడా పల్లెపడుచులు పెళ్ళాడుతారని అన్నాడు గాని ఆమె పేరు ఫలానా అని మాత్రం తెలుపలేదు అందుచేత అతని ప్రశ్నకు తనలో తాను చిన్నగా నవ్వుకున్నాడు ముందు నేను అడిగిన దానికి జవాబివ్వండి మరింత గట్టిగా ప్రమోద్ అడిగాడు ఆ పేరన్నా ఇంత క్రితం నేను వినలేదు ఇదే ప్రథమం అన్నాడు సుందరదత్తు ప్రమోద్కి ఏమీ తోచలేదు రెప్పపాటు కాలం తీక్షణంగా ఆలోచించాడు సుందరదత్తుని అనుమానాస్పదంగా చూస్తూ నాన్నగారు ఎక్కడా ప్రశ్నించాడు తిరిగి ఆలోచనా మందిరంలో ఉన్నారు ఏమైనా మాట్లాడాలా తెలుసుకోవాలని కుతూహలం కలిగి కలగజేస్తూ ప్రశ్నించాడు సుందరదత్తు అవును మీకు మేము తెలుసుకోవచ్చా ఇది కుటుంబ విషయం మీకు సంబంధము లేనిది అని సుందరదత్తుని అదోలా చూసి ముందుకు సాగి వెళ్ళిపోయాడు ప్రమోద్ మేము అడిగింది అన్నాడు సుందరదత్తు వీలు చూసుకున్న తర్వాత సమాధానం చెప్తాను ప్రస్తుతం నాకు తీరిక లేదు ఆగకుండా చరచరా నడిచి వెళ్ళాడు ప్రమోద్ సుందరదత్తు ముందుకు వెళుతున్న ప్రమోద్ని అలాగే చూస్తూ ఉండిపోయాడు ప్రమోద్ ఆలోచన మందిరంలో అడుగు పెట్టడం మహారాజు ప్రతాప్ అడుగుల చప్పుడును బట్టి గ్రహించాడు అంత క్రితం నుంచి కుమారుడి వివాహం గురించి ప్రత్యేకంగా యోచన చేస్తున్నప్పుడు ప్రమోదుని చూస్తూ రాన అన్నాడు ప్రమోద్ తండ్రిని సమీపించి ఎదురుగా ఉన్న పీఠాన్ని అలంకరించాడు తను విదేశీ పర్యటన జరపవలనన్న కోరికను వెల్లగుచ్చి అనువదించబడి తండ్రిని కోరాడు అతను కోరటం తరువుగా మహారాజు ప్రతాప్ అంగీకరించి సాధ్యమైనంత త్వరలో తిరిగి రానాయన నిన్ను పట్టాభిషక్తుడు చేసి రాజ్యభారం అప్పగించాలి నేను పెద్దవాడి అయ్యాను బ్రతికినంతకాలం బ్రతికాను నాకు విశ్రాంతి అవసరమని రాజవైద్యులు సలహా ఇచ్చారు కూడా విదేశ పర్యటనలో విందులు వినోదాలలో కన్నతండ్రి పొందపో కన్నతండ్రిని పొందపోయే సింహాసనాన్ని మరువకు ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తాను నాయనా అని హృదయపూర్వకంగా ఆశీర్వదించాడు ప్రమోద్ ఆలోచన మందిరం నుండి వెళ్ళిపోయాడు ప్రతాప్ భటులను పిలిచి తన ఆజ్ఞగా ప్రమోద్ ప్రయాణానికి ఏర్పాట్లు చేయించాడు ఏ ఏర్పాట్లు పూర్తయిన క్షణంలోని యువరాజు చెలికాడైన బిచ్చాలు తగు సన్నాహంతో అడుగు పెట్టారక్కడ మహారాజు ప్రతాప్ పరివారంతో సహా నగర పొలిమేరల వరకు ఆ ఇద్దరిని సాగనంపి వెనక్కి తిరిగి నగరానికి చేరుకున్నారు కాలగమనంలో ఐదు మాసాలు తొల్లాయి నగరం నుండి బయలుదేరింది మొదలు ఎన్నో ప్రదేశాలు తిరిగారు ఎక్కడా చంద్రిక ఆచూకి తెలియలేదు నిరుత్సాహపడక ఎప్పటికప్పుడు నూతన ఉత్సాహంతో దేశాలు తిరుగుతున్న ఆ ఇద్దరు విశాల నగరం చేరుకున్నారు మహారాజా మనం విశాల నగరం చేరుకున్నాము అని ఇంకేదో అనబోతుండగా నేను నేనింకా మహారాజును కాలేదు యువరాజుగా నీ స్నేహితుడిగా ప్రేమించిన చంద్రికను వెతుకుతున్నాను సింహాసనం అలంకరించరిదే మహారాజు అని పిలవద్దరి ఎన్నిసార్లు చెప్పాను విసుగ్గా అన్నాడు ప్రమోద్ ప్రమోద్ రత్నం రత్నమే అలాగే యువరాజు యువరాజుగా మానటం అందులోను నా చెరికాడు ఎప్పుడు మహారాజు అవుతాడా అని మాసాలు తినాలు లెక్క పెట్టుకుంటున్నానని అసలు యువరాజు కన్నా మహారాజు అని పిలవటం నాకెంతో ముత్తుగా ఉన్నది భగవంతుడే నా చేత ఇలా పిలిపిస్తున్నాడు ఈ స్థితిలో వద్దనటానికి నువ్వెవరువు అందరి మాటలు ఎలా ఉన్నా తప్పో ఉప్పో తర్వాత ఏమైనా కాని మహారాజు అలా అనేదే ఖాయం వద్దని పిలవమని నేను అలా పిలుస్తాను తన అభిప్రాయం నిర్మోహమాటంగా వెల్లడించాడు బిచ్చాలు తన మీద బిచ్చాలు ఉన్న అభిప్రాయానికి స్వతంత్ర మునక లోలోని ఆనందించాడు ప్రమోద్ విశాలనగరంలో ఒక బ్రాహ్మణుడి ఇంట విశ్రాంతి తీసుకుని ఇంటి యజమానికి చరిత్ర పోకడలను తెలియజేస్తూ అలాంటి పిల్ల ఈ నగరంలో ఉందా అని ప్రశ్నించాడు ప్రమోద్ తనకు తెలిసినంతవరకు చూడలేదన్నాడు బ్రాహ్మడు మరో రెండు రోజులు అచ్చటనే ఉండి చంద్రికడు కూర్చే అందరినీ అడిగాడు ఏ ఒక్కడు తృప్తికరమైన సమాధానం ఇవ్వలేదు అనుకున్నాడు విశాల నగరము విడిచిపెట్టి వెళుతుండగా పిచ్చారులో అమితమైన విసుగు బయలుదేరింది ఇంకా తిరిగి మాడవ నగరం చేరుకుందామని ప్రతిమాలాడాడు ప్రమోద్ చంద్రిక కనపడకుండా తిరుగుముఖం పట్టడానికి ఇష్టం లేదు ప్రమోద్ పిచ్చాలకు ఎలాంటి సమాధానము ఇవ్వక మాటల ధోరణి మార్చి వెంట తీసుకుపోసాగాడు ఆ ఇద్దరూ అడవిని పట్టి ప్రమాణం ప్రయాణం చేస్తుండగా చీకటి పడ్డటం పళ్ళు అని అలసి శిథిలావస్థలో ఉన్న దేవాలయంలో విశ్రాంతి తీసుకోవటం అక్కడ విచిత్రంగా ఉద్యానవనం ఏర్పడి ప్రమోద్ చేత ఆకర్షించటం అతను అందులో కాలు పెట్టగానే కొంతమంది కొజ్జాలను అతన్ని చుట్టుముట్టడం మొదటి ప్రకరణ లో విన్నాం కొజాల సందడిలో పడిన ప్రమోట్ నా రాక కోసం ఎదురు చూస్తున్న బిచ్చాలు తల మీద వెంట్రుకలను ఎవరో హస్తం సవరిస్తోంది దాని బాధపడలేక ముసుగులు పెట్టుకుని దండకం చదువు దెబరు వేస్తున్న సమయం కిలకరిమరి నవ్వులు వినిపించాయి ఎవరో ఆడపిల్లల వణుకుతున్న స్వరంతో ముసుగు తొలగించకుండా అడిగాడు పిచ్చాలు మళ్ళీ గట్టిగా నవ్విందా గొంతు ఎందుకలా నవ్వుతావు ముసుగులో ఉండే ప్రశ్నించాడు పిచ్చాలు నిన్ను చూసే అందమైన ఆడదాన్ని వెతుక్కుంటూ వచ్చి మన్మధుడు అని ప్రేమించాను నేను మన్మధుడిని కాదు పిచ్చారుని పేరు తెలుసుకోకుండా ప్రేమించావా ఆ పై మాటను తగులుతూ రగ్గు తొలగించకుండానే అడిగాడు పిచ్చాలు పిచ్చాలుడు కాబట్టే మెచ్చాను నా అందాన్ని చూస్తే నువ్వు విడిచిపెడతావా ఏది ఒక్కసారి ముసుగు తియ్యి నా అందాన్ని చూడు అని మరల వెకిలిగా నవ్వింది అలాగా అలాగా అంటూ ముసుగు ముసుగు తొలగించి మాట్లాడిన వ్యక్తిని చూశాడు పిచ్చాలు అందమైన పిల్ల కాదు ఏడడుగుల ఎత్తు కలిగి కొండంత శరీరంతో కోరలు చాచి నిలబడిన రాక్షసి ముఖం వికారంగా కనిపించేటట్లు ఉంది ఆ ఆకారం భయం కలిగిస్తోంది అంత భయంకరమైన విగ్రహాన్ని ముందెప్పుడు చూసి ఉండలేదు పిచ్చాలు రాక్షసి కంట పడడంతో అతనికి పై ప్రాణాలు పైకి ఎగిరినంత పని అయింది కదలక లేక చెట్టు మామూలుగా నిటారుడు బిగిసిపోయాడు కర్తవ్యశూన్యంగా కళ్ళప్పగించి చూడటమే శరణ్యమైంది యువరాజు ప్రమోదుని పిలవాలని అంతరంగంలో ఉన్నా మాట రానీలేదు పైగా పెదవులు ఉనకసాగాయి రాక్షసి అడుగు ముందుకు వేసింది పిచ్చాలుగి భయం ఎక్కువైంది అరిచి మూర్చపోయాడు రాక్షసి విపరీత వికటాటహాసం చేస్తూ నడుము వంచి పిచ్చాలుడు చేత్తో అందుకుంది అంతే మరు క్షణంలో పిచ్చాలుగాని రాక్షసిగాని కనిపించలేదు చుట్టుముట్టిన కొచ్చారలో ఒకరి పేరు చంద్రిక కావడం వలన తను ప్రేమించిన చంద్రిక చరిత్ర కళ్లకు కట్టినట్లు కనిపించింది ప్రమోద్కి అతను ఆమెను గురించి ఆలోచిస్తూ ఉండగానే ఆమె నా ముఖమును తనలో తాను గొనుకు కొనుక్కుంటూ ఉండటం వలన కొచ్చారు అతని చేతులు గట్టి పట్టుగా పట్టుకుని గుంజుతూ రాప్రియ ఎందుకు చాగుచేసవు అని అడిగారు అందరూ ఒకసారి మీకు నమస్కరిస్తాను నన్ను విడిచిపెట్టండి ఆలోచనల నుండి తేరుకుని విసుగుతో నమస్కరించి అడిగాడు ప్రమోద్ అదేమీ కుదరదు చేతికందిన వారిని విడుతు విడుచుట దుర్లభం నువ్వు మమ్మల్ని చేపట్టి తీరాలి అన్నది చంద్రిక చంద్రిక అనే కొ నేను పురుషుణ్ణి చిరాకున అన్నాడు ప్రమోద్ కనుకనే అంతగా ప్రాధేయపడి అడుగుతున్నాము కనుకనే అన్నది లావుపాటి కొచ్చా నా బొందిలో ప్రాణం ఉండగా మీకు వశం కాను మళ్ళీ అడిగారంటే మీకు మీ కుతుకలు దరుకుతాను కళ్ళు పెద్దవి చేసి చూస్తూ కఠినంగా అన్నాడు కొచ్చాలందరూ పెద్ద పెట్టును నవ్వుతూ అతన్ని ఆట వస్తువుగా ఆడించసాగారు ప్రమోద్ విసిగిపోయాడు వరదల నుండి కత్తిరిలాగి వాడను నరకపోయాడు అతడు చేత పట్టిన కత్తి సన్నటి పుల్లగా మారిపోయింది అతడికి ఆశ్చర్యం కలిగింది రోషము ఎక్కువైంది చేతిలో ఉన్న పుల్లను మధ్యకు విరిచి అవతల పడేసి ఉద్యానవనం నుండి బయటపడాలని ప్రయత్నించాడు ఎటు వెళ్ళినా అతడికి దారి కాన రాలేదు కళ్ళు చీకట్లు కమ్మాయి ఒళ్ళు తూలి అక్కడే కూలబడి అలసి ఉండటం వలన నిస్సత్తువుతో మూర్చగిలినాడు ఉద్యానవనం చిలుకల చిటుకలో మాయమైంది కొచ్చాల బృందం గంధర గంధర్వకన్యలుగా మారిపోయారు వాళ్లకు నాయకి అయిన కామాక్షి చెరులను పిలిచి మూర్ఛాగతుడుగా ఉన్న ప్రమోదిని తమ లోకానికి చేర్చమంది నా పేరు వినగానే చంద్రిక చంద్రిక అని అలా నెమరు వేశాడేమిటి అన్నది చంద్రిక అనే చిరికత్తే అతడు ప్రేమించిన ప్రియరాలి పేరు చంద్రికే ఆమె ప్రస్తుతం అతగాడికి దూరమైంది ఆమె కోరికే ఆమె కొరికే ఈ ప్రమోద్ దేశ పర్యటన జరుపుతున్నాడు అని సమాధానమిచ్చింది కామాక్షి ఆమె ఎక్కడుందో మనం దృష్టిని తిలకిద్దామా అంది కొంచెం పొడవుగా ఉన్న చిలికెత్తే ఆ శక్తి మనకు దూరమైందని మరిచిపోయావా మనకు శాప విమోచన అయితే గాని తిరిగి ఆ శక్తిని పొందలేము అన్నది కామాక్షి శాప విమోచన ఎప్పుడు జరుగుతుంది చంద్రిక అనే ఆమె అడిగింది మహర్షి శాపంలోనే ఉంది విమోచనా విధానం అప్పటి వరకు మనం వేచి ఉండవలసిందే అంది నిరుత్సాహంతో కామాక్షి ఏమో ఏం విమోచనమో ఒత్తేని నెత్తి నేరు కొట్టుకున్నా వినిపించుకోకుండా మహర్షిని అవమానపరిచి ఈ విధంగా అలమటిస్తున్నాము అవస్థలు పడుతున్నాము అన్నది సరళ అనే ఆమె అవును జరగవలసినది జరిగిపోయాక పశ్చాత్తాపడి ప్రయోజనమేముంది విముక్తి భారతిని లభ్యపడే వరకు ఇంతే అంటూ తలను ఆడించింది అవన్నీ తర్వాత యో యోచిద్దాం ముందు ఈ మనోహరుణ్ణి మన లోకం చేర్చండి తిరిగి అంటూ తన కొడిచేతిని అటు చూపించింది కామాక్షి ప్రమోద్ పుష్పహారంగా మారిపోయాడు ఆహారాన్ని ఆహారాన్ని చంద్రిక అందుకుని మెళ్ళో వేసుకుంది తర్వాత స్నేహ బృందం అంతా ఆకాశ మార్గాన్ని గంధర్వలోకం చేరుకున్నారు తమతో పట్టుకెళ్లిన పుష్పహారం పట్టుపాన్పు మీద ఉంచింది కామాక్షి తన హస్తాన్ని చూపించి ప్రమోదుగా మార్చింది మైకం విడిపోయిన ప్రమోద్ తృళ్ళిపడి లేచి కూర్చున్నాడు కంగారుగా ఏమిటది నేనెక్కడున్నాను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు సూటిగా వెంట వెంటనే ప్రశ్నించాడు మనోహర ఆవేశపడకు ఆలోచిస్తే సర్వం బోధపడుతుంది ఆ అవసరం నాకెందుకు ఉండాలి నా స్నేహితుడి వద్దకు పంపండి కామాక్షి మాటకు తగులుతూ అన్నాడు మేము దురుద్దేశంతో ఇక్కడికి తీసుకురాలేదు శాపక్రస్తులుగా బ్రతకలేక నీ సహాయం అర్పించి తెచ్చాము నువ్వు పూనుకుంటే మా కష్టాలు తొరిగిపోతాయి నీ ప్రియురాలు నీకు దక్కుతుంది అన్నది కామాక్షి తన గురించిన సందేహానికి సమాధానమిచ్చిన కామాక్షిని ఆశ్చర్యంగా చూశాడు ప్రమోద్ అవును మనోహరా అంది మధ్యలో తరల ప్రమోద్ రెప్పపాటు కాలం ఆలోచించాడు తన ఆలోచన ఫలానా అని చెప్పకుండా ఏమిటి దానుండి మీరు కోరే సహాయం అడిగాడు వాళ్ళని చూస్తూ కామాక్షి నవ్వుతూ అతనికి ఎదురుగా ఉన్న పీఠం అలంకరించి తన కథను ఇలా చెప్పింది నేను గంధవరాజు కుమార్తె కామాక్షి వీళ్ళంతా నా చెలు నా చెలులతో సహా భూలోక దృశ్యాలు ఆలకించే నిమిత్తం వచ్చాం ఆనాడే కాదు నాటికి నాలుగు దినముల నుండి సూర్యాస్తమయానికి ముందుగానే భూలోకానికి చేరడి వారం ఆనాడు పౌర్ణమి నిండు చంద్రుడు ఆకాశము నుండి ప్రకాశవంతంగా ప్రకాశిస్తూ చల్లని వాతావరణాన్ని సృష్టించాడు విహారం పూర్తి అయ్యాక గంధర్వలోకానికి పోతూ మీరు విశ్రాంతి తీసుకొనిన పాడుపడిన దేవాలయంలో అడుగు పెట్టాము నిజానికి అందులో ఏ దేవుడి శిలా విగ్రహమో ఉందనుకున్నాము కానీ అందులో బాగా పండిపోయిన మహర్షి కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు నాకు దాహం వేసింది మహర్షిని కమండలంలోని నీరు ఇమ్మని కోరాను ఆయన పలకలేదు కన్ను తెరిచి చూడలేదు కనీసం కన్ను తెరిచి చూడనైనా చూడలేదు గంధర్వలోకం నుంచి వచ్చి నోరు చేసుకుని మంచి తీర్థం ఇవ్వమని కోరినా నిర్లక్ష్యభావం కనపరిచాడన్న కోపం ఎక్కువైంది ముందు ఆలోచించలేదు ఆ మహర్షి మతం అనవాలని అతని జపానికి స్వస్తి ప వచనాలు చెప్పాలని ఎంచి నా మంత్రశక్తితో బాగా పెరిగిన ఆయన గడ్డం గడ్డానికి గులకరాడు వేలాడినట్లు చేశాను మహర్షి కన్ను తెరిచాడు తోక తొక్కిన తర నల్ల త్రాచువలే విసురుగా లేచి నా వంక క్రూరంగా కఠినంగా చూశాడు ఆ సమయంలో ఆయన కళ్ళు ఎర్రబడినాయి ఆలోచన లేకుండా చేసిన అపరాధానికి ఆగ్రహించి నేను నేననుకున్నట్లు అయినది వేళప్పుడు నా తపోదీక్షకు భంగం కలిగించావు నిత్యము ఆ వేళ నుంచి వేకుజాము వరకు నువ్వు నీ చెరులతో నపుంసక రూపములు దాల్చు అని శపిస్తూ తన కమండలములోని నీరు మా మీద చెల్లాడు అంతే ఆ మరుక్షణమే మా రూపాలు మాసిపోయాయి అటూ ఇటూ కాక అటు ఆడా కాక ఇటు మగా కాక దుర్భర దురవస్థకు లోనయ్యాము మా ఆకారాలు చూస్తే మాకే అసహ్యం కరిగింది ఎంతటి మహాశక్తి సంపన్నులైన మహర్షి ముందు చేతకాని వారమయ్యాము అంతలో మహర్షి ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్లబోయాడు నేనాయన్ని కదలనియలేదు కనికరించమని కంటతడితో కాళ్ల వేళ్లపడి ప్రతిమలాడాను ఆ దుస్థితి నుండి మమ్మల్ని విముక్తులు చెయ్యమని కోరాను తాను ఇచ్చిన శాపాన్ని మా నుండి దూరం చేయమన్నాను మహర్షి కరుణించాడు కాలు జారినా తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోవడం దుర్లభం అన్నాడు ఇచ్చిన వరాన్ని ఇచ్చిన శాపాన్ని కాదనే శక్తి మాకు లేదు ఫలితం అనుభవించవలసిందే కాకపోతే శాప విమోచన మార్గాన్ని తెలియజేస్తున్నాను అదృష్టవంతులైతే మీకు మంచి రోజులు వస్తాయి ఎంతకాలానికి వస్తాయో కూడా రేడు చెప్పలేను అని అన్నాడు మహర్షి మార్గం ఏమిటి మహర్షి అని అడిగాడు అడి మీ సర్వశక్తులు మీకుంటాయి ధైర్య సాహసాలు కలిగిన యువక వీరుడైన మీకు సహాయం చేయడానికి అంగీకరించి పాతాళలోకానికి పోయి పాతాలకేతు భార్య మణిమంజరి తలలో అలంకరించుకున్న సువర్ణ పుష్పాన్ని తెచ్చి నీకివ్వాలి నువ్వు ఆ పుష్పాన్ని కళ్ళకత్తుకుని అందరి రేఖలను విడదీయాలి అటు మీద ఆ సువర్ణరేఖలు విడివిడిగా నువ్వు నీ చెరుడు అలంకరించాలి అంతటితో మీకు శాప విమోచనం కలుగుతుంది అంతవరకు నీకు దురవస్థ తప్పదు అని పలికి వెళ్ళిపోయాడు ఆనాటి నుంచి ఈనాటి వరకు కటిక నేల మీద కొద్ది రూపంతో ఉండలేక ఆ ప్రదేశంలోనే ఉద్యానవనాన్ని సృష్టించుకుని కొద్జాలుగా కాలక్షేపం చేస్తున్నాము అని ఆగింది కామాక్షి రెండు ఘడియలు ఆలోచించాడు ప్రమోద్ ఆ తర్వాత నా చంద్రిక ఏమైందో ఎక్కడ ఉందో మీరు చెప్పలేరా అని ప్రశ్నించాడు కామాక్షి తల అడ్డంగా ఆడించింది ప్రస్తుతం నా వలన అయ్యే పని కాదది దేవతా వస్త్రాన్ని కళ్ల ముందు ఉంచుకుని అందులో చూస్తే చంద్రిక కనిపిస్తుంది మనస్ఫూర్తిగా నువ్వు సాయం చేస్తే మీ ఇరువురినీ ఏకం చేసి కథను సుఖాంతం చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఏమంటావు అతని వద్ద నుంచి రానున్న జవాబు వినాలనే ఉత్సాహాన్ని కనపరిచింది ఆతృతతో కామాక్షి ప్రమోద్ గట్టిగా నిట్టూర్పు విడిచాడు తన సంగతి ఎలా ఉన్నా ముందా గంధర్వ కన్యలు పడుతున్న వేదన భరించలేకపోయాడు ప్రాణాలకైనా తెగించి వాళ్లకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు పాతాళలోకం వెళ్లి మణిమంజరి తలలోని సువర్ణపుష్పాన్ని తీసుకువస్తానని మాట ఇచ్చాడు కామాక్షి సంతోషానికి మారలే మేరలేదు ఆమె శరీరం ఆనందంతో తేలిక చేసుకుంది కష్టాల నుండి విముక్తులయ్యే అవకాశం కలగబోతున్నందుకు అందుకు కారకుడైన ప్రమోదిని ఎంతగానో మెచ్చుకుంది తక్షణం చెలికత్తలను పిలిచి ప్రమోదిని జాగ్రత్తగా చూడవలసిందని హెచ్చరించింది ఆమె నివాసానికి ప్రత్యేక భవనం సృష్టించింది ప్రమోద్తో ఆ మరుసటి తీరం పాతాళ లోకానికి రమ్మని కోరింది అందుకు తగిన ఏర్పాటు చేసి అతనికి సాధారణ పుష్పాన్ని సృష్టించి ఇచ్చింది ఆమె కూరని విధంగా అమలు జరపడానికి అంగీకరించాడు ప్రమోద్ తర్వాత అతని ఆనందం కొరకు నృత్యగానాథులు జరిపి గంధర్వ కన్యలు అతని మెప్పులు పడిశారు రాక్షసి మాయం చేసిన పిచ్చాలు ఉన్న తన గుహకు తీసుకుపోయి తనకు ఆహారంగా రమ్మని అనేక విధాలా బెదిరించింది పిచ్చాలు తనను విడిచిపెట్టమని రాక్షసి కాలావేళ్లామని ప్రతిమలాడాడు రాక్షసి చెవిన పట్టించుకోలేదు నిరంకుశంగా అతన్ని హింసించి మింగాలనుకుంది తిండి దాహం వగైరా క్షుత్పాద సం బంధమైన ఏర్పాటు చేయకుండా గుహలోనే పడుండమని గదమాయించింది పిచ్చారు భయంతో వణుకుతున్న స్వరంతో అది కాదు రాక్షసి అని ఇంకేదో అనబోతుండగా రాక్షసి అందుకుని నేను పేరులేని రాక్షసిని కాదు నా పేరు డుండి అలా పిలిస్తేనే పలుకుతాను అని విరగబడి నవ్వింది నువ్వే పేరును పిలవమన్నా పిలుస్తాను నీ కడుపు చల్లగా నీ అమ్మ కడుపు చల్లగా నన్ను విడిచిపెట్టు ఈసారి నేనింత ధైర్యవస్తుడైనా వాళ్ళంతా నన్ను పిరికివాడు అంటారు అదే కాయపరుచుకు నన్ను మా దేశం వెళ్ళిపోనివ్వండి డుండి అంటూ ప్రతిభలాడసాగాడు పిచ్చాలు టుండి విరగబడి నవ్వుతూ నోరు మూసుకుని పడుండరా మొండి అని నిర్లక్ష్యంగా పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ తన దారిని తను వెళ్ళిపోయింది పిచ్చారు చేసేది లేక నీరసంతో నోరు తెరిచి రెప్పవాల్చకుండా కొయ్యబారి అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆ మర్నాడు ప్రమోద్ పాతాళలోకానికి బయలుదేరాడు కామాక్షి చెప్పిన విధంగా గంధర్వలోకంలో పుష్పాన్ని కళ్ళకత్తుకుని కళ్ళు మూశాడు కన్ను తెరిచేసరికి పాతాళలోక ప్రాంగణంలో నిలబడి ఉన్నాడు అతడికి ఆశ్చర్యం వేసింది తను అక్కడికి అలా వేగంగా ఎలా రాగలిగింది ఊహ ఊహకి అందలేదు కార్యభారం మీద ముందుకు నడుస్తున్నాడు ప్రమోద్ పాతాళలోక ప్రభువైన పాతాళకేతు భటులు ప్రమోద్ని అనుమానించి బంధించబోయారు ప్రమోద్ ఎప్పటికప్పుడు వాళ్ళ చేతికి అందకుండా తన వద్దనున్న కట్కంతో ఎప్పటికప్పుడు నూతనోత్సాహాన్ని తెచ్చుకుంటూ పోట్లాడసాగాడు అతడిలో ప్రతిక్షణం శక్తి పెరుగుతోంది కానీ తరగడం లేదు అతని ధాటికి తట్టుకోలేక పలాయనం అవసాగాడు చిటికలో పలా పలాయనం అవసాగాడు చుట్టుముట్టిన బతులు పారిపోవడంతో జయం తనదే అని నిర్లక్ష్యంగా కట్గాన్ని వరలో ఉంచుకుంటూ ముందుకు నడిచాడు నాలుగడుగులు వేసే లోపుగానే పొడిగాటి నాగపాసం వచ్చి అతని చుట్టూ ముట్టింది నుండి తప్పించుకోవడానికి ఎంతగానో ప్రయత్నించాడు కానీ ఫలితం లేకపోయింది విధి లేక అంతకన్నా చేయగలిగింది లేక నిశ్చేసుడే నిలబడిపోయాడు ప్రమోద్ ఎదురుగా పాతాలకేతువు వచ్చి నిలబడ్డాడు ప్రమోదుని చూసి వికటాటహాసం చేశాడు ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు పాతాలకేతువు ముందు నువ్వెవరువో చెప్పు నాగబంధంతో బంధించబడి ఉన్న పెరుగులాడుతూ రోషావేషాలతో అన్నాడు ప్రమోద్ అడిగిన దానికి సమాధానం చెప్పు నా లోకానికి వచ్చి నన్నే ఎదురుస్తున్నావుగా మంచి ధైర్య సాహసాలు గల మానవుడివి నీకేం కావాలో అడుగు ఎందుకొచ్చావో చెప్పు గొంతు పెద్దది చేసి కఠినంగా ప్రశ్నించాడు నాకు కావలసినది నీ భార్య మణిమంజరి తలలో అలంకరించుకొని పుష్పం కావాలి అని నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు ప్రమోద్ ముయ్యరా మానవాధమా నా భార్య మణిమంజరి అలంకరించుకొను సువర్ణ పుష్పం అడిగే ధైర్యం నీకెక్కడిది ఈసారి మళ్లీ ఆ తోరణికి వస్తే ప్రాణాలతో భూలోకానికి వెళ్ళలేవు అని కొరకరా చూశాడు పాతాళకేతువు పుష్పాన్ని గెలి తీసుకుని భూలోకంలో అడుగుపెట్టమని స అడుగు తీసుకొనకుండా భూలోకంలో అడుగు పెట్టను అని శపథం చేసుకున్నాను భయపడకుండా అన్నాడు ప్రమోద్ పాతాళికేతువు విరగబడి నవ్వాడు నీ శపథం ఎంతవరకు కొనసాగుతుందో చూస్తానంటూ అతని చుట్టూ ఇరప కటకా కటకటాలను సృష్టించి గబగబా నడిచి వెళ్ళాడు పాతాళకేతువు కర్తవ్య నిలబడి చూస్తూ ఉండిపోయాడు ప్రమోద్ అక్కడి నుంచి ఎలా తప్పించుకుని బయటపడాలన్నా యోచన సాగించాడు ఎంతకీ అతని ఆలోచనకు జవాబు చిక్కలేదు తన ముందు నుంచి వచ్చిపోయాడు వారిని చూస్తూ కటకటాలు పద్దుకుని కదలకండా నిల్చుండిపోయాడు ప్రమోద్ మరో జాము గడిచింది మెరుపు తీగలా ఉన్న ఒక అపురూప సౌందర్యవతి వయ్యారంగా నడుస్తూ వెళ్తోంది అంత క్రితం వరకు తమ లోకంలో ఎన్నడూ చూడని ప్రమోది పరత్యాసగా చూసి ఆగిపోయింది నెంపాదిగా కటకటాలు వేపు నడిచి అతన్ని చూస్తూ నువ్వు మానవుడివా అమాయకంగా ప్రశ్నించింది అవును నేను మానవుణ్ణే నా పేరు ప్రమోద్ నేను కేవలం నీకోసమే వచ్చాను ఆమె అమాయకత్వాన్ని చిటికలో పసికట్టి తను బంధవిముక్తుడి ముక్తుడి కావటానికి ఎత్తుగా అన్నాడు అన్నట్లు అడగటం మరిచాను మీ పేరేమిటి అది తిరిగి ప్రశ్నించాడు ప్రమోద్ నా పేరు నీకు తెలియదు నేను లోకేశ్వరిని నా పేరు అదే లోకేశ్వరి అంది చిరునవ్వుతో లోకేశ్వరి అయితే మణిమంజరి నీకేం కావాలి ప్రశ్నించాడు ప్రమోద్ అమ్మా అంది ముక్తసరిగా మరింకే లోకమాత అందించిన సందేశము దగ్గరలోనే ఉందన్నమాట లోకేశ్వరి వంక రెప్పవాల్చకుండా చూస్తున్నాడు లోకమాత అంటే ఎవరు తెలుసుకోవాలన్న కుతూహలం కనపరిచింది లోకేశ్వరి లోకమాత అంటేనే తెలియదు ఆదిశంకరుని అర్ధాంగి పార్వతి అన్నాడా ప్రమోద్ పార్వత ఏవన్నది ప్రశ్నార్థకంగా చూసింది నీ అమ్మగారు మణిమంజరి తలపై అలంకరించుకుని సువర్ణ పుష్పాన్ని తెచ్చి తనకి ఇమ్మంది పార్వతికి ఆ పుష్పం అంటే ఎంతో ఇష్టము అలా ఇస్తే నీకు అతిరోగ సుందరుడైన భర్త లభిస్తాడుట అన్నాడు జాలిగా చూస్తూ అందు నిమిత్తము తీరా వచ్చేసరికి మీ పటులు మీ నాన్న ఈ విధంగా బంధించి ఉంచారు ఏం చేసేది అనుభవిస్తున్నాను గట్టిగా నిట్టూర్పు విడిచాడు ప్రమోద్ లోకేశ్వరి ఆలోచనలో పడి అమాయకంగా చూసింది అతడిని ఏ మంచి మొగుడు రావడం నీకు ఇష్టం లేదా ప్రశ్నించాడు నాకొత్తు నేను నిన్నే పెళ్లి చేసుకుంటా అంది అమాయకంగా నేను పెళ్ళాడాలన్నా దేవికి పార్వతీదేవికి ఇవ్వాల్సిందే లేకపోతే నన్ను శపిస్తుంది అన్నాడు ప్రమోద్ లోకేశ్వరి కొద్ది క్షణాలు ఆలోచించింది తల్లిదండ్రులకు తెలియకుండా సువర్ణ పుష్పం తీసుకొచ్చి తనే ఇవ్వాలనుకుంది అలా అయితే అతడు తనను వివాహమాడతాడని ఆశించింది కాను అతడు చెప్పే దాంట్లో ఎంతవరకు సత్యముందో ఊహ కందకుండా ఉంది అంచేత అతని చేత ప్రమాణం చేయించుకొని అతని కోరిక తీర్చి పంపాలనుకుంది ఆలోచిస్తూనే నొసలు చిట్లించి అయితే నన్ను పెళ్లాడతానని మాటిస్తే నీ కోరిక తీరుస్తాను ఎలాంటి ఇబ్బంది పడకుండా నేను నీ లోకం నుంచి సాగు నంపుతాను మరి ఆగింది అతని జవాబు కోసం ఎదురు చూసింది ప్రమోద్ బరువుగా నవ్వుకున్నాడు ఆమెను అదోవిధంగా చూస్తూ మానవులు మాట తప్పరు చూస్తావుగా నా మాటలోని విలువ గర్వంతో అన్నాడు లోకేశ్వరి రెప్పపాటు కాలం యోచించింది మరి నేను ఎల్లొస్తాను అంది అతన్ని ప్రేమగా చూస్తూ మనలో మన మాట ఈ రహస్యం ఎవరన్నా పసిగడితే మన ఆశయాలకి ఆటంకం కలుగుతుంది జాగ్రత్త తిరిగి పెడుతున్న ఆమెను చూస్తూ చిన్నగా హెచ్చరించాడు ప్రమోద్ లోకేశ్వరి వెనక్కి తిరిగి భయపడుతూ అతన్ని చూసి తనలో తను నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ఆ గడియం నుంచి ఏమాత్రం అలికిడి అయినా లోకేశ్వరి వస్తుందేమోనని వెయ్యి కళ్ళతో ఎదురు చూడసాగాడు లోకేశ్వరి అడుగులో అడుగు వేస్తే పిల్లి కంటే మెల్లగా నడుస్తూ పాతాళికేతు విశ్రాంతి మందిరం చేరింది మందిరం చుట్టూ కావలి కాస్తున్న బటుల కంటికి కనిపించకుండా తప్పించుకుంటూ కిటికీ దగ్గరికి వెళ్లి లోపలికి తొంగి చూసింది పాతాళికేసు ఒళ్ళు తెలియకుండా పడుకుని ఉన్నాడు లోకేశ్వరి శరీరాన్ని తేలిక చేసుకుంటూ అక్కడ నుండి అలాగే నిద్రపోతున్న మణిమంజరిని సమీపించింది ఆమె నిశ్చింతగా నిద్రపోతోంది లోకేశ్వరి పాన్పు ప్రక్కగా నిలబడి దిక్కులు చూసింది అంతా నిశ్శబ్దంగా ఉంది నెమ్మదిగా మరో రెండు అడుగులు వేసి తల్లి తలలో ఉన్న సువర్ణ పుష్పం అందించుకోబోయి ఏదో ఆలోచించింది అతను కోరింది ధరించిన పుష్పమా ధరించునట్టి పుష్పమా అనుకుంది ధరించిన పుష్పం తీసుకోవడం తేలికే గాని ధరించినటువంటి పుష్పం చిక్కించుకోవడం చాలా కష్టం చేమైనా పోవడానికి వీలు పడకుండా తన తండ్రి అచ్చట కావలి ఉంచాడు ఎన్నడూ అటువేపైనా వెళ్ళని తను పుష్పం కోసం వెడితే అనుచరుడికి అనుమానం కలుగుతుంది ఏ అపాయమూ లేకుండా పుష్పం తీసుకువెళ్ళి ఆ యువక వీరుగులకు ఎలా ఇవ్వాలా అని ఆలోచించసాగింది ఏ అపాయమూ లేకుండా పుష్పం తీసుకువెళ్ళి ఆ యువక వేరుగులకు ఎలా ఇవ్వాలన్నది ఆలోచించింది ఆమె మెదడు వేగంగా పనిచేసింది యువక వీరుణ్ణి కలుసుకుని విషయం వివరంగా తెలుసుకోవాలని తలచింది నడుపుకు వేలాడుతున్న పల్చరి దేవతా వస్త్రాన్ని చూసుకుని నవ్వుకుంటూ వెనక్కి తిరిగి ప్రమోదని బంధించి ఉంచిన చోటునకు వెళ్ళింది ప్రమోద్ ఆమెకు ఆత్రంగా చూశాడు కానీ ఆమె వద్ద పుష్పం లేకపోవడంతో అతను నిరుత్సాహపరి పడ్డాడు లోకేశ్వరి తనకు వచ్చిన అనుమానమును విసుదపరిచింది తలలో ధరించినదే అక్కరలేదు చెట్టు నుండి తెచ్చిన మరీ మేలు అన్నాడు అలా చేయడం చాలా కష్ట సాధ్యం చీమలు బారుల అనుచరులు గడియన్నా ఆగకుండా చెట్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు అంది లోకేశ్వరి ఏదో ఆలోచిస్తూ నీకు అభ్యంతరం లేకపోతే నన్ను విడుదల చేయించు నేనే ఆ పుష్పాన్ని చేజిక్కించుకుంటాను అన్నాడు ప్రమోద్ లోకేశ్వరి కాదనలేదు ఆ బాధ్యత అతని మీదనే ఉంచడంతో కార్యసాధన కాగలదు అనుకుంది తక్షణం తన నడుముకి వెరలాడుతున్న వస్త్రాన్ని తీసి ఇనుప కటకటాల వెనుక ఉన్న ప్రమోద్కి అందించింది ప్రమోద్ వస్త్రాన్ని పరిశీలనగా చూస్తూ ఏం చెయ్యాలి ఈ వస్త్రం అని ప్రశ్నించాడు దాన్ని మీద ముసుగు పెట్టుకుని భూలోకానికి వెళ్లాలన్నా దేవలోకానికి వెళ్లాలన్నా లోకం తప్ప ఏ లోకానికి వెళ్లాలన్నా కన్ను మూసి తెరిచే లోపల చేరతారు అంది చాలా సంతోషం కానీ ముందు పుష్పం చేకి చిక్కించుకోవాలి ఆలోచిస్తూ నసులు చిట్లించి అన్నాడు ప్రమోద్ దానికో ఉపాయం చెప్తాను నిన్ను మార్చి సువర్ణ పుష్పం తోటకి తీసుకు వెళతాను పరివారమున్నా ఆ రూపమున తోటలో వెళ్లనివ్వవచ్చును వెంటనే ఆ వస్త్రాన్ని ఉపయోగించి అర్ధంత అవ్వకపోతే అనుచరులు బంధించి రెండు చిక్కుల్లో పడేస్తారు అన్నది లోకేశ్వరి ప్రమోద్ ఆమెకు ధైర్యం బోధిస్తున్న విధంగా నవ్వుతూ చూస్తావుగా పూలోక నివాసి తెలివి అన్నాడు ప్రమోద్ లోకేశ్వరి మరోసారి అనుమానం తీర్చుకునేందుకు చుట్టూ కలయచూసి అతన్ని దీనంగా చూసింది మరి నా సంగతి మర్చిపోతారా మనోహరా అన్నది యాచనంగా చెప్పానుగా మేము ఆడిన మాట తప్పేవాళ్ళము కాదని మరొకసారి గుర్తు చేశాడు లోకేశ్వరి చిరునవ్వు చిందిచ్చింది కుడి హస్తాన్ని కటకటాల వైపు ఆడించింది రెప్పపాటు కాలంలో ప్రమోద్ తుమ్మెదగా మారి కటకటాలలో నుంచి ఎగిరి వచ్చి ఆమె భుజం మీద వాలింది లోకేశ్వరి తుమ్మెదను అందుకుని ప్రేమతో ముద్దు పెట్టుకున్నది పోదామా అన్నది తుమ్మెదతో చిన్నగా ఆమె వేగంగా నడిచి వెళ్ళింది సువర్ణపుష్ప వృక్షం చుట్టూ కావలి కట్టుదిట్టంగా ఉంది లోకేశ్వరి ఎవరికంటా పడకుండా వెళ్ళి వృక్షానికి అవతలగా చాటుగా నిలబడింది కావలి వాళ్లను అదో విధంగా చూసి భుజం మీద ఉన్న తుమ్మెదను చూస్తూ గొంతు తగ్గించి అదే సువర్ణ వృక్షం వెళ్ళి వృక్షం మీద వాలు తక్షణం నీ రూపం నీకు వస్తుంది అన్నది ఆమె చెప్పిన దానికి అంగీకరించినట్లు రెక్కలు కదిలించింది లోకేశ్వరి అందులో అర్థాన్ని గ్రహించి వెళ్ళు అన్నది చిన్నగా తుమ్మెద రివ్వున పైకి ఎగిరి సువర్ణపుష్ప వృక్షం చుట్టూ మూడుసార్లు ప్రదీక్షణ చేసి చెట్టు మీద వాలింది తుమ్మెద చర్యలు చాటున ఉండే గమనిస్తున్నది లోకేశ్వరి తుమ్మెద పుష్పం మీదకు మళ్ళింది రోగేశ్వరి తన కుడిహస్తాన్ని అటు ఆడించింది మరుక్షణంలో తుమ్మెద ఆకారం నుండి నిజస్వరూపం పొందగలిగాడు ప్రమోద్ అనుచరుడు అతన్ని చెట్టు మీద చూశారు వాళ్లలో ఒకడు కంగారుగా అడుగో ఎవరో దొంగ సువర్ణ పుష్పాన్ని అపహరించుకుపోతున్నాడు అని అన్నాడు మిగతా వాళ్ళంతా చేతపట్టిన బల్యాన్ని చూపిస్తూ అటు నడిచారు వాళ్ళు సమీపించేసరికి ప్రమోద్ పుష్పాన్ని చేతిక్కించుకుని వస్త్ర సహాయంతో అర్ధద్ధారమైనాడు ఇదంతా చాటును ఉండి తిరిగిస్తున్న లోకేశ్వరి బరువు తీరినట్లు గట్టిగా ఊపిరి పీల్చి విడిచిపెట్టింది అనుచరులు ఈ విషయం పాతాళకేతుకు విన్నవించుకున్నారు పాతాళకేతు ఉగ్రహ ఉగ్రుడయ్యాడు తను బంధించిన మానవుడిని విడిపించి సహాయం చేసింది ఎవరన్న కోపంతో గతాన్ని అంతా దృష్టిని చూశాడు అతగాడు పుష్పం అపహరించుకుపోవడానికి కారకురాలు తన కుమార్తె అని గ్రహించాడు ఆగ్రహాన్ని అణుచుకోలేక కుమార్తె అన్న అభిమానం విడిచి తక్షణం లోకేశ్వరిని ప్రమోద్కై అమర్చిన కటకటాల వెనుక బంధించి కావలి కట్టుదిట్టం చేశాడు ఈ సంగతి తెలిసిన మణిమంజరి కుమార్తెను కరుణించమని భర్త విని ప్రతిమలాడుకుంది కరికరించమని కాళ్ళవేళ్లా పడింది పాతాళకేతు విరిపించుకోలేదు తనను వ్యతిరేకించిన వారు భార్య అయినా కూతురైనా శిక్ష అనుభవించి తీరాలని శాసించాడు అంతటితో ఆగక సువర్ణ పుష్పాన్ని అపహరించినంత మాత్రాన అవసరాలు తీరతాయని తలిచాడు మూర్ఖుడు వాడిని వెంటాడి చేసి పాతాళానికి విసరకపోతే నేను పాతాళకేతునే కాదు పాతాళలోక ప్రభువునే కాదు అని గట్టిగా నిట్టూర్పు విడిచి ఆయుధంతో అంతర్ధానమైనాడు పాతాళకేతు మలయాళ మాంత్రికుడు చంద్రికడు కాకగా కాకిగా మార్చి తీసుకుపోయిన తర్వాత కాకికి రెక్కలు పనిచేయకుండా మంత్రశక్తితో బంధించి ఒక పంజరంలో ఉంచాడు ఆమెను యథారూపానికి తీసుకువచ్చి కానీ తన కోరిక తీర్చుకోకూడదనుకున్నాడు తిరిగి ఆమె రూపాన్ని ఆమె పొందినట్లు చేసినా గాని తనకు తృప్తి ఉండదని తరిచాడు లేకున్నా అంతవరకు పడిన శ్రమ శ్రమగా మిగిలిపోతుందనుకున్నాడు ఆమెకు వికృత రూపం ఎలా పోతుంది అదే ఆలోచనతో మెదడు పాడు చేసుకుంటున్నాడు కానీ అతని ఆలోచనకు సరైన సమాధానం చిక్కలేదు ఆ విషయం చంద్రికనే అడిగి తెలుసుకోవడం మంచిదేమో అనిపించింది కాకిని బయటికి తీసి చంద్రికగా మార్చాడు కానీ లాభం ఆ రూపాన్ని చూడలేక మొహం తిప్పేసుకుని చి ఎంత చక్కని చుక్క ఎలా మారిపోయింది అనుకున్నాడు వికృతంగా ఉన్న చంద్రిక కన్నెత్తైనా చూడక మొహం తిప్పేసుకుంది పిల్లా అన్నాడు హుందాగా మాంత్రికుడు ఏమిటి విసుగ్గా చూసి అడిగింది చంద్రిక నీ రూపాన్ని తారుమారు చేసిన చెరువు కథ ఏవైనా నీకు తెలుసా అని అడిగాడు తెలియదు నీ అందాన్ని అనుభవిస్తానని నీకు మానభంగం కలిగిస్తానని కలవరపడుతున్నావా అడిగాడు ఆమెను చూడకుండానే నాకు ఆ భయం ఎన్నటికీ లేదు నన్ను ఆ ఫాలాక్షుడైనా వశపరుచుకోలేడు తన నమ్మకాన్ని ఒలిబుచ్చింది చంద్రిక నేపాల మాంత్రికుడు విరగబడి నవ్వాడు ఆ మాత్రం నమ్మకం ఉండడం మంచిదే కానీ తొందర పడక నా మాట కూడా చెవిని పట్టించుకో ఆమెను సమీపిస్తూ అన్నాడు ఏమిటి ప్రశ్నించింది నేనేం చేస్తానన్న భయంతో వెళ్లబోయే కదా మాయ చెరువులో పడ్డావు నా వలన నీ రూపం మారిందని నీకు తెలుసు అంచేత ఏదైనా ఉపాయంతో నీ అందాన్ని నీకు రప్పించి నిన్ను సవ్యంగా సాగనంపుతాను అన్నాడు మాంత్రికుడు చంద్రిక విరగబడి నవ్వింది హేడనగా ఆమె ఎంతకాల నవ్విందో అర్థం అవ్వలేదు కళ్ళు చిట్లించి చూశాడు పరిహసిస్తున్నావా ప్రశ్నించాడు పరిహసించే అవసరం నాకు లేదు నీ అతి తెలివిని బయట పెట్టుకున్నందుకు జాలి పడుతున్నాను నన్ను కావాలని బలాత్కరించి తెచ్చిన వివేకివి నన్ను అభిమానించి వెనక్కి పంపుతావా అయినా నువ్వు సర్వశక్తి సంపన్నుడివి కాదా సృష్టికి ప్రతిష్ట ప్రసాదించే ప్రముఖ మాంత్రికుడవని గొప్పలు చెప్పుకున్నావుగా ఈ నావికా నా ఈ నా వికారానికి విరువుడు కనిపెట్టలేకపోయావా ఆ చెరువు రహస్యం నాకేవైనా తెలుసునేమో అని పాపం ఎత్తువేస్తున్నావు అవునా సూటిగా చూస్తూ అన్నాడు నా రూపం నాకు వచ్చినా నీ వలలో పడడం అనేది ఒట్టిది నన్ను నిర్బంధించడం వల్ల నీ చావును నువ్వు కోరుకోవడమే తిరిగి అన్నది కఠినంగా చూస్తూ చంద్రిక నేపాల మాత్రికుడు మండిపడ్డాడు నా పట్టుదల నీకు తెలియకపోవచ్చు నేను ఎలా దారికి తెస్తానో గాని చిన్నగా ఈర్షతో నవ్వి మేసం సవరించుకున్నాడు ఇంతవరకు ఈ మాంత్రికుడికి అపజయమనేది లేదు వీడు ఎవరో తెలుసునా మాంత్రికుడు తిరిగి అని చూతువుగాని నా ప్రచండ శపథం అంటూ గబగబా నాలుగు అడుగులు వేసి రం దండి మొండి అన్నాడు గట్టిగా శరీరమంతా జిడ్డుగారుతూ భారీ ఎత్తున ఉన్న ఇద్దరు విచి వికృత స్వరూప స్త్రీలు మాంత్రికుడు ముందుకి వచ్చి తలలు వంచి విరయ విధేయతలు కలబరుస్తూ చిత్తం అన్నారు ఒకేసారి ఆకారం మిమ్మల్ని పోలి ఉన్న ఆ పిల్ల జగదేగ సుందరి కావాలని కోరి తెచ్చుకున్న కోమలి వెయ్యి కళ్ళతో ఏ లోటు రాకుండా కాపాడుతూ ఉండండి అని హెచ్చరించి గబగబా తన పూజామందిరం వైపు నడిచాడు నేపాల మాంత్రికుడు పూజామందిరంలో అడుగు పెడుతూనే అక్కడ ఉన్న విగ్రహాలన్నిటినీ దీక్షగా చూశాడు మంత్రదండంతో తలగు ఏదో యోచించి మూలగా మూతికి నొక్కుని ఉన్న విగ్రహం దగ్గరికి వెళ్ళాడు విగ్రహం అతి భయంకరంగా కనిపిస్తున్నది మాంత్రికుడు తల వంచి నమస్కరించి మంత్రదండం కళ్ళకత్తుకుని విగ్రహం వైపు చూపించి ఏయ్ జగత్మొండి అరిచాడు గట్టిగా విగ్రహం నోటికి అడ్డంగా ఉన్న చెయ్యి తప్పుకుంది విగ్రహం వెంటనే నోరు తెరిచింది అంతేకాదు నోరు తెరవగానే విపరీతమైన అగ్నిజ్వాలలు ప్రజ్వరిల్లినాయి ఏదో పెద్ద శబ్దం వినిపించింది ఏమి నీ కోరిక అరిచింది మాంత్రికుడు విరగబడి నవ్వాడు నేను తెచ్చుకున్న పిల్లలు చూడు ఆ కొవ్వ కాలుజారి వింత చెరువులో పడింది మరుగడియలో ఆమె రూపం మారిపోయింది ఆ చెరువు యొక్క కథ పిల్ల తిరిగి యథారూపం పొందే విధానం తెలియజేయి అన్నాడు నేపాళ మాంత్రికుడు విగ్రహం వికటాట్టహాసం చేస్తుండగానే నోటి నుంచి ఏదో పలకల అద్దం బయటకు వచ్చింది అద్దం అందుకున్నాడు మాంత్రికుడు ఆ అద్దంలో చూడు ఆ చెరువు నాగుడు అనే సర్పరాజు శపించబడి నిర్మించుకున్నాడు నాగుడు శాప విమోచనం అయ్యే వరకు ఆ చెరువులో ఎవరు పడినా వాళ్ళు అలాంటి వికృత రూపం పొందుతారు ఈ సంగతి ఇతరులకి తెలిసి తెలిపితే వాళ్ళు తల పగిలి చస్తారు అందుచేత ఆమెకు సంబంధించిన తీసుకుపోయిన దొంగల ముఠ ఈ రహస్యం బయట పెట్టదు ఇదే ఆ చెరువు కదా ఆగింది జగత్మొండి వికృత రూపం దాల్చిన గొవ్వలో మార్పు రాదా వచ్చే విధానం లేదా అడిగాడు నిరుత్సాహంతో మాంత్రికుడు పాతాళ లోకంలో ఉన్న సువర్ణపుష్పం తెచ్చి తాగిస్తే యథారూపం పొందగలుగుతుంది మొండి అన్నది మాంత్రికుడు అనుమానంలో పట్టాడు తనకు పాతాళలోకం చేరే శక్తి లేదు ఆ పుష్పం తనకు ఎలా ప్రాప్తిస్తుంది అన్న సందేహం కలిగింది ఎటూ తోచక ఘడియ యోచించి నువ్వు అనిన ఆ పుష్పం నాకెలా లభిస్తుంది చిరాకుగా ప్రశ్నించాడు అదిగో చూడు అద్దంలో అన్నది జవాబుగా మొండి మాంత్రికుడు చూశాడు ఆప్తంగా అద్దంలో పాతాళలోకం నుండి సువర్ణ పుష్పంతో భూలోకం ప్రవేశించి కొద్దిలో ఉండే నిర్ణీత స్థలానికి వేగంగా నడిచి వెళుతున్నాడు ప్రమోద్ అతని వెనుకే పాతాళకేతు చేతట్టి తరుముతున్నాడు ఆ దృశ్యం చూసి ఆశ్చర్యచకితుడైనాడు ఏమిటిది అర్థం కానట్లు చూసి అడిగాడు చెప్పానుగా ముందు వెళుతున్న యువక వీరుని వద్ద ఉన్నది సువర్ణ పుష్పం ఆ వీరుణ్ణి తరుముతున్నది పాతాళలోక ప్రభువు పాతాళకేతు అన్నది జగత్మొండి అయితే ఇప్పుడే వెళితేస్తాను ఆ పుష్పం తేవడం ఎలాగున్నా దాని కారణంగా ఇతరులకు హాని కలగకూడదు నీ మంత్రశక్తితో మంత్రదండం సహాయాన పాతాళకేతుని ఆ వీరుని దారులు మార్చి ఒకరికొకరు చిక్కకుండా చెయ్యి తర్వాత ఆ వీరుణ్ణి అడిగి ఆ పుష్పాన్ని దక్కించుకో ఆ పురుగు ఇవ్వకపోతే జగత్ముండి మాటకు తగులుతూ అన్నాడు మాంత్రికుడు ఇవ్వకపోతే మంత్రశక్తితో పాషాణంగా మార్చి పుష్పాన్ని వశపరుచుకో ఆ పుష్పంతో నీ అవసరాన్ని తీర్చుకుని తిరిగి ఆ పుష్పాన్ని ఆ యువక వీరుడికి అప్పగించు మరువకు పుష్పం వలన మేలు జరగాలి కానీ కీడు ప్రాప్తించకూడదు అన్నది సమాధానంగా జగత్మొండి మాంత్రికుడు సరి అంటూ గట్టిగా నవ్వాడు అత్తంలో ఒక్కసారి ఇద్దరిని తిలకించి జగత్మొండి నోటివైపును విడిచాడు అత్తం తిరిగి యథావిధంగా అత్తం జగత్మొండి నోటిలోకి పోవడం నోరు మూతపడిపోవడం చెయ్యి మూతిని ముయ్యడం గడియలో జరిగింది మాంత్రికుడు వికటాట్టహాసం చేస్తూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ఆకాశ మార్గాన బయలుదేరి కొత్తి క్షణాల్లోనే పాతాళకేతు ప్రమోదును కలుపుకొని కలుసుకొని పైనుండే మంత్రదండం సహాయంతో ఆ ఇద్దరిని వేరువేరుగా దారులు తప్పించాడు పాతాళకేతు ముందు పరిగెత్తే ప్రమోద్ కనిపించక కారుకారెడ పిల్లిలాగా అడవి అంతా తిరగసాగాడు ప్రమోద్ ఏదో కొండ ప్రక్కన బండ మీద చెతికెల పడి పాతాలకేతు పారి నుండి తప్పించుకుని బయటపడినందుకు లోలోన సంతోషిస్తూ చేతిలో ఉన్న సువర్ణ పుష్పమును ప్రేమతో ముత్తుపెట్టుకున్నాడు తలపైకెత్తి చూసేసరికి మలయాళ మాంత్రికుడు అతనికి ఎదురుగా నిలబడి ఉన్నాడు ప్రమోద్ ఎవరన్నట్లు ప్రశ్నార్థకంగా చూశాడు నేను సృష్టికి ప్రతిసృష్టి చేసే మహామాంత్రికుడను సువర్ణ పుష్పం కావాలి నువ్వు కోరినంత ధనే ఇస్తాను ఇలా ఇవ్వన్నాడు అవసరార్థం తీసుకెళుతున్న పుష్పం గొంతులో ప్రాణం ఉండగా ఇవ్వను నీ ధనం నాకు వద్దు అతిగా వాదనకు దిగక ముందు ఇక్కడి నుంచి వెళ్ళు గదమాయించాడు ప్రమోద్ మంచిగా అడుగుతున్నాను పెద్ద పెట్టున నవ్వి అన్నాడు మాంత్రికుడు నేను మంచిగానే వెళ్లమని కోరుతున్నాను కాదా నీ కొత్తుక నా కరవాలానికి బలి తీసుకోవలసి వస్తుంది అంటూనే వరలో నుంచి కట్కం తీశాడు ప్రమోద్ మాంత్రికుడు అడివి ప్రధ్వరించే ప్రతిధ్వనించేలా విరగబడి నవ్వాడు అంతేకాదు ఆ తరుణంలో మంత్రదండ సహాయమున్న ప్రమోది జగత్మోండి చెప్పిన విధంగా పాషాణంగా మార్చి అతని వద్దనున్న పుష్పాన్ని హస్తగతం చేసుకుని అంతర్దానం అయ్యాడు పాతాళకేతునికి ఎంత వెతికినా ప్రమోదు కానరాలేదు అడవి అంతా గాలించుచున్న సందర్భంలో ఒక పాడుపడిన దేవాలయం చేరుకున్నాడు అది సంధ్యా సమయం అలసట ఎక్కువగా ఉండటం చేత అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలని తలిచి చిన్న గట్టు మీద చతికిల పడినాడు తలవని తలంపుగా కొనుకు ముంచుకు వచ్చి వెనక ఉన్న ఆలయ స్తంభానికి చేరగలిపడినాడు మరికొంతసేపటికి బాగా చీకటి పడడం అక్కడ ఉద్యానవనం అందులో కొందరు కొద్యాలు తిరగడం జరిగింది కొజ్యాల బృందం స్తంభాన్ని ఆనుకుడి నిద్రపోతున్న పాతాళకేతును చూసి హేడలు చేయసాగాయి పాతాళకేతు కన్ను తెరిచాడు అంత వరకు లేని ఉద్యానవనం అందులో తిరుగాడే కుద్యాలను చూసి విస్తుపోయాడు ఏమా చిత్రం అనుకుంటూ లేచి మెల్లగా నడుస్తూ ఉద్యానవనం ప్రవేశించాడు అతడు వనంలో పాదం పెట్టడం తరువాయి కొజ్జాలు అతన్ని చుట్టుముట్టినాయి పాతాళకేతికి ఏమీ తోచలేదు ఏమిటిది ఎవరు మీరు అని కోపంతో విసుగ్గా అడిగాడు మా సంగతి నీకెందుకు నువ్వెవరో చెప్పు ముందు ఇక్కడికి కాపు కాశావో చెప్పు అంది లావుపాటి కొద్ది నేను పాతాళ లోకేశ్వరుడిని నన్ను పాతాళకేతు అంటారు నేనొక మానవా మానవాధముడిని వెతుకుతున్నాను అన్నాడు పాతాళకేతు కొలు ఏదో అనుమానంతో ఒకరినొకరు చూసుకున్నారు ఎవరా మానవాధముడు అతగాడు నీ పట్ల ఏమి అపచారం చేశాడు అన్నది కామాక్షి పాతాళలోకం ప్రవేశించి నా భార్య మణిమంజరి తప్ప ఇతరులు తాకలేని సువర్ణ పుష్పాన్ని అపహరించాడు వాడిని వధించి పుష్ పుష్పం తీసుకువెళ్లడం నాకు కావలసినది నాకు అందకండా ముందు పరిగెడుతున్నట్లే పరిగెత్తి ఇట్టే మాయమయ్యాడు ఆగి వాళ్లను అదో విధంగా చూశాడు పాతాళకేతు కొలాల ఆకారంలో అవస్థపడుతున్న గంధర్వ కన్యలు లోలోను ఎంతగానో సంతోషించారు తమకు మాట ఇచ్చిన ప్రమోద్ సువర్ణరేఖ సహాయంతో శాప విమోచన కలిగిస్తాడని ఆరాటపడ్డారు ఆ స్థితిలో పాతాళ కోతుని విడిచినట్లయితే తమకు శాప విమోచనం కలగదేమోనని భయపడి అతన్ని ఎటూ వెళ్ళనీయకుండా ఉద్యానవనంలోనే ఉంచి గుముగూడారు ఆనందంతో అతని చుట్టూ తిరగడం పాలడం మొదలుపెట్టారు పెట్టారు మధ్య మధ్య అతనిలో విసుగు జనించకుండా కపటంగా ప్రేమించడం మొదలు పెట్టాయి ఆనందపడి పాతాళికేతు స్వరం సర్వం మర్చిపోయాడు తెల్లవారుజాము గడిచింది వాళ్ళకి నిజస్వరూపాలు ప్రాప్తించే గడియలు వస్తున్నాయి అతను అక్కడి నుంచి కదలకుండా మళ్ళీ రాత్రి వరకు ఉంచాలని ఎంచారు ఎలా ఉంచడం వాళ్లకు వాళ్ళు ఆలోచించుకున్నారు కామాక్షికి మంచి ఆలోచన తట్టింది ఇంతవరకు మేము కొద్దిలమని అపోహపడినావు అడిగింది కాదా నువ్వనేది పాతాళకేతు అన్నాడు కాదు మా నిజవృత్తాంతం నీకు చెప్పాలని ఉంది మరి మాతో వస్తావా అని అడిగింది చంద్రిక పేరు కలిగిన కొజ్జ నిర్భయంగా వస్తానన్నాడు పాతాళికేతు అయితే ఈ ఆకారంలో నువ్వు రాకూడదు మాకు వీలైన ఆకారంలో తీసుకుపోతాం మరి అంగీకరిస్తావా అన్నది ఇంద్రికా అనే కొజ్జ వస్తాను అన్నాడు పాతాళకేతు ఆ మరుక్షణంలో కామాక్షి పూనుకొని పాతాళకేతుని మందార పుష్పంగా మార్చేసింది అప్పటికే తెల్లవారింది గంధర్వ గందర్వగన్నులుగా మారిపోయారు మందార పుష్పంతో సహా అంతరార్థమై గంధర్వలోకం వెళ్లారు అందరూ ప్రమోదుని పాషాణంగా మార్చిన సువర్ణ పుష్పం చేదిక్కించుకున్న మాంత్రికుడు గుహను చేరుకునేసరికి తూర్పు తెల్లవారింది ఎప్పుడు వెళ్ళి చంద్రికను యథారూపం కలిగించాలన్న ఆతృత అతని నడకలో స్పష్టంగా కనిపిస్తోంది చంద్రికను బంధించి మందిరంలో అడుగు పెట్టేసరికి ఆమె ఎంతో కుమిలిపోతున్నది అతను జాలిగా చూసి ఎందుకే నీ సలహా మీద నా మదడు ఉపయోగించి నీకు యథారూపం ప్రాప్తించే రహస్యాన్ని పసిగట్టాను కన్ను మూసి తెరిచే లోపుగా నీ యథారూపం నీకు ప్రాప్తిస్తుంది అంటూనే ఆమె అంగీకారం తీసుకోకుండా సమీపించి చేత ఉన్న పుష్పాన్ని తాకించాడు మాంత్రికుడు చంద్రిక యథారూపం పొందగలిగింది తను వికృత స్వరూపం నుండి విముక్తురాలైనందుకు ఉత్సాహపడింది కానీ దుష్టుడైన మాంత్రికుడిని మాయాజలంలో చిక్కుకున్నందుకు చింతించకుండా ఉండలేకపోయింది అలాగే దిగులుతో తనను విడిచిపెట్టమన్నట్టు దిగాలుపడి పడి చూసింది ఆమె ముఖ కవడి కలిని పసికట్టలేకపోయాడు అందుకు ప్రయత్నించరూ లేదు నీ సుఖం కోసం ఎంత కష్టపడ్డానో ఇప్పటికైనా గ్రహించు నువ్వు నాదానివై శాశ్వత సుఖాన్ని అనుభవించు ఏమంటావు అంటూ చంద్రిక వైపు నడుస్తున్నాడు చంద్రిక అడుగు వెనక్కి వేసింది నా బొందిలో ప్రాణాలంటూ ఉండగా నేను నీ వశం కాను నువ్వు చేసిన ఉపకారానికి సంతోషించాల్సిందే నీ దురంతానికి అంతకు రెట్టింపుగా నాలో ప్రతి అడుగు అసహించుకుంటున్నది మాంత్రికుడు మరీ రెచ్చిపోయాడు ఆడదాన్ని లాలనగా లోబరుచుకోవాలి కానీ అధికారం చెలాయిస్తే లాభం లేదన్న సిద్ధాంతం అతని ఆవేశాన్ని అణిచివేసింది ముందుకి సాగకుండా ఆగి ఆమెనే చూస్తూ మేసం సవరించుకుని చిన్నగా నవ్వాడు నీ గొప్పలు నా దగ్గర కాదు మంచిగా వి వింటావా సరి ఇప్పటికీ గౌరవంగా అడుగుతున్నాను నీ మర్యాదని నువ్వు తక్కించుకోక తక్కించుకోలేక మహాపతివ్రతగా పలుకుతున్నావు నేను సరిగా కన్ను తెరిస్తే నీకంటే సుందరాంగుడు నా ముందు కావలి కాస్తారు కాదన్నా విడిచిపెట్టరు ఈ పాంత్రికుడు అనుభవించి తీరతాడు జాగ్రత్తగా ఆలోచించుకో మరో రోజు గడివి ఇస్తున్నాను ఇదే ఆఖరి గడువు జాగ్రత్త అని గబగబా నడిచి శక్తులున్న స్థలానికి వెళ్ళి జగత్మొండిని పిలిచి చంద్రిక యథారూపం పొందిన విషయం చెప్పాడు జగత్మొండి సంతోషించింది మరోసారి అతనికి గుర్తు చేస్తూ సువర్ణపుష్పం వలన ఎవరికీ హాని కలుగరాదు కోసంగా పాషాణ రూపం దాల్చిన అతనికి ఆ పుష్పాన్ని తిరిగి విచ్చే అన్నది ఇవ్వకపోతే మాంత్రికుడు ప్రశ్నించాడు పుష్పం ఎలాగో మూడో దినం సూర్యాస్తమానంతో పడిపో వదిలి వడిలిపోతుంది ఎవరైతే తన కోసం ఇతరులకు హాని కలిగించారో వారికి పుష్పం వడిలిపోవడంతో నోట్లోని పళ్ళు రాలిపోతాయి ఇది సువర్ణ పుష్ప వృక్షానికి బ్రహ్మ ఇచ్చిన వరం అన్నది జగత్ మొండి మాంత్రికుడు మరోసారి ఆలోచించాడు పళ్ళు రాలినా తను మంత్రాలు పనిచేయవు మొదటికే మోసం రాగలదు వడిలిపోతున్న పుష్పం ఉండే తనకు పనిచేయదు సునాయాసంగా పుష్పం వశపరుచుకో అవకాశం కలిగిన యువకుడు నీ తిరిగి మనిషిగా మార్చడం మేలు చేయటం మంచిదని తలచాడు తక్షణం జగత్ముండికి మాట ఇచ్చి తను మంత్రశక్తి సాయంతో పాషాణ రూపంలో ఉన్న ప్రమోద్ దగ్గరికి వెళ్ళాడు ఎక్కడైతే పాషాణాన్ని చేశాడో అక్కడే కదలకండా పడి ఉన్న ప్రమోద్ పాషాణాన్ని జాలిగా చూసి తిరిగి మనిషిగా రూపొందిచ్చాడు మాంత్రికుడు నువ్వా ఎంతకండ కావరం ముందు నా పుష్పాలు ఇస్తావా ఇవ్వవా గొంతు పెంచి సూటిగా ప్రశ్నించాడు ప్రమోద్ మాంత్రికుడు చిన్నగా నవ్వుతూ నీ పుష్పాన్ని ఇచ్చిపోవటానికే వచ్చాను నువ్వు ఎవరివైనా నీ వలన నీకు తెలియకుండా నేనెంతో మేలు పొందాను ఇదిగో నీ పుష్పమని ప్రమోద్ చేతికి అందించాడు ప్రమోద్ ఏదో అనుమానంతో మాంత్రికుడికి నొసలు చిట్లించి విధంగా చూశాడు అంతటితో ఊరుకోక నన్ను పాషాణంగా మార్చిన కారణమేమిటని అడిగాడు చెప్పానుగా మీ వలన మేలు పొందాను ఆగాడు మేలుకు మేలు చేయడం నా బాధ్యత తిరిగి అని అరచేతిని చూశాడు రెప్పపాటు కాలంలో అతని చేతిలో నిమ్మకాయ కనపడింది దాన్ని ప్రమోద్కు అందిస్తూ ఈ నిమ్మ పండును దగ్గరుంచుకుని చేరవలసిన నిర్ణీత ప్రదేశానికి తలుచుకుంటే చిటుకును వెళ్ళగలవు అంటూ ప్రమోద్కిచ్చాడు మాంత్రికుడు ప్రమోద్ ఆనందంతో నిమ్మపండును పండును కళ్ళకత్తుకుని భద్రపరుచుకున్నాడు మీ సహాయాన్ని మరువను అన్నాడు ప్రమోద్ మాంత్రికుడు నవ్వుకుంటూ అతన్ని ఆశీర్వదించి తన దారిని తాను వెళ్లిపోయాడు మాంత్రికుడు చెప్పిన విధంగా ప్రమోద్ ఆచరించాడు కన్నుమూసి తెరిచేసరికి గంధవ కన్ కన్యలు శాప ఫలితాన్ని అనుభవిస్తున్న ప్రదేశ సమీపంలో ఉన్న దేవాలయంలో నిలబడి ఉన్నాడు అప్పుడే సంజ చీకటి కమ్ముకొస్తున్నది పూర్తిగా చీకటి పడితేనే గానీ ఉద్యానవనమునకు కొద్దిగా మారే గంధర్వ కన్ కన్యలు కనిపించరని ప్రమోద్కి తెలిసి ఉండటం చేత ఆలయ గట్టు మీద చెతికిల పడి చేతిలో ఉన్న సువర్ణ పుష్పాన్ని ప్రేమగా చూసుకున్నాడు ఏదో యోచిస్తూ దగ్గర ఉన్న నిమ్మ పండు మీదకి దృష్టి మరల్చి చూశాడు అంతవరకు పచ్చగా కనులకు వింపుగా కనపడే పండు నల్లని రంగులోనికి మారి మాడిపోయి ఉంది దాని ఆకారాన్ని పట్టి అది ఇంకా పనిచేయదని తేల్చుకున్నాడు అతను పరాకుగా ఉన్న సమయంలో కొంతసేపటికి కళ్ళు మెరమిట్లు గొలిపే వెలుగు కడిపించింది ఆశ్చర్యంగా అటు చూశాడు వెలుగుతో పాటు ఉద్యానవనము అందులో ఉల్లాసంతో విహరిస్తున్న కొజ్యాలు కడిపించాయి వాళ్లకు సమీపాన ఒక వృక్షానికి పూలదండ వేలాడుతోంది ఎటూ గాలి వేచకపోయినా చెట్టు రెమ్మలు సైతం కదలలేక ఆగిపోయినా కొమ్మకు వేలాడుతున్న పూలహారం విసురుగా ఊగుతూనే ఉంది అది ప్రమోదుకు వింతగా తోచినా పట్టించుకోలేదు ఒక్క ఎగురుడ ఉద్యానవనంలో అడుగుపెట్టి కొంచెాల ముఠాకు నాయక అయినా కామాక్షిని సమీపించాడు ప్రమోదిని చూడటంతో కామాక్షి ఎంతో ఆనందమైంది శరీరాన్ని తేలిక చేసుకుని నవ్వుతూ సమీపించి అనుకున్న కార్యం పూర్తయిందా వీరశేఖర వినారణ కుతూహలం కనపరిచింది కామాక్షి మానవులు ఆడిన మాట చెల్లించుకుంటారు అంది కామాక్షి ప్రక్కడే నిలబడిన మరో కొద్ది రూపంలో ఉన్న చంద్రిక అది మానవుని కనీస ధర్మం అయి ఉంటుంది అన్నాడు గర్వపడుతూ ప్రమోద్ అయితే పట్టుకొచ్చారన్నమాట సహబాష్ ఉత్సాహంతో అని ఒక్కసారిగా ఎగిరి ఆట ప్రారంభించింది పాడుతూ ఆడుతూ ఉన్న సమయంలో ప్రమోద్ పుష్పం యొక్క రేఖలను విడివిడిగా తృంచి ఉంచాడు ఆటా పాట ముగిశాయి విడివిడిగా ఉంచిన సువర్ణ రేఖలను ఒక్కొక్క రేఖను ఒక్కొక్కరికిచ్చాడు వాటిని వాళ్ళు తలలపై అలంకరించుకున్నారు మరుగడియలో మహర్షి చెప్పిన విధంగా శాప విమోచనమైంది గంధర్వ కన్యలుగా నిజరూపాన్ని పడిశారు అప్పుడే ఉద్యానవనం మాయమైంది చెట్టుకొమ్మకు వేలాడుతున్న పూలదండ కింద పడింది కిందపడి నా కదులాడుతూనే ఉంది అది ప్రమోద్కు మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది దండను గురించి వివరం చెప్పమని కామాక్షిని కోరాడు దీని గురించి చెప్పబోయే ముందు నీ వలన పొందిన మేలుకి ప్రత్యుపకారం చేసి మా ఆనందాన్ని వెలుపుంచుకోవాలి అది మా విద్యుక్త ధర్మం అని మరో పుష్పాన్ని సృష్టించి ప్రమోదికిచ్చింది కామాక్షి ఎందుకే పుష్పం దీనివలన నాకేదైనా ఉపయోగం ఉంటుందా ప్రశ్నించాడు ఉండబట్టే ఇచ్చాను నీ వ్యక్తిగత విషయాలు పూర్తిగా పరిష్కరించుకునే వరకు అది నీకు అండగా ఉంటుంది ఎప్పటికప్పుడు నీ సందేహాలు తీరుస్తూ ఉంటుంది నీ కథ సుఖాంతం అవగానే ఆ పుష్పం వడిలిపోతుంది భద్రపరుచుకుని జాగ్రత్తగా ఉపయోగించుకో అంది కామాక్షి ప్రమోద్ ఆమె చేసిన సహాయానికి సంతోషపడుతూ తల వంచి నమస్కరించాడు వంజిన తల పైకెత్తేసరికి కిందపడి కదులుతున్న పూలహారం మళ్లీ కనిపించింది అరే ఏమిటి వింత అనుకున్నాడు లోలోన ప్రమోద్ కామాక్షి క్రింద ఉన్న పూలహారాన్ని అందుకుని వ్యంగ్యంగా ఈ హారము సామాన్యమైనది కాదు పాతాళలో నుంచి నువ్వు పుష్ పుష్పం తేవటానికి అంగీకరించని పాతాళేశ్వరుడైన పాతాళకేతు పుష్పం పట్టుకొచ్చిన నేరానికి నిన్ను అంతం చేయాలని వెంటబడిన వక్రభుక్తి పరిస్థితులు తెలుసుకుని నీకు ఎలాంటి ఆపద సంభవించకుండా పోలహారంగా మార్చి ఉంచాను ఆగింది కామాక్షి అలాగా అంటూ విస్తుపోయి ఆమె చేతిలోని హారాన్ని అందుకున్నాడు మన అవసరాలకు పాతాళకేతు అనుమతి లేకుండా సువర్ణ పుష్పం తేవటం అపరాధమై ఉంది అపరాధిని శిక్షించటం అవసరమే కదా అందుచేత వచ్చాడు పాపం నిజానికి పాతాళకేతు విధించే శిక్షకు నేను బాధ్యుడను అనుభవించి తీరవలసిందే కానీ పాతాళలోకం నుండి పట్టుకొచ్చిన సువర్ణ పుష్పం కేవలం నా ఉపయోగార్థం కాదు కదా శిక్ష అనుభవించే అవసరం నాకేమిటి అని మరోసారి హారాన్ని చూశాడు దండ అటూ ఇటూ ఊగుతూనే ఉంది ఈ హారాన్ని మనమేమీ చేయకూడదు దీనిని తిన్నగా పాతాళలోకానికి పంపుతాము తిరిగి అన్నాడు ప్రమోద్ నీ ఉద్దేశం ఎలా ఉంటే అలాగే చేద్దాం హారం ఇలాతే అందుకున్నది కామాక్షి ప్రమోద్ తదితర గంధర్వ కన్నీరు చూస్తూ ఉండగానే పూలహారాన్ని రెప్పవాల్చకుండా చూస్తూ పాతాలకేతు నువ్వు హాని చేయబోయిన వీరుడు నీకు మేలు చేయమని సలహా ఇచ్చాడు అతని సందేశానుసారం నేను పాతాళానికి పంపుతున్నాను నీ లోకంలో నువ్వు చేరిన మరుక్షణం నీ యథారూపం నీకు ప్రాప్తిస్తుంది అని ఏదో మంత్రాన్ని పఠిస్తూ పూలదండ విడిచిపెట్టింది కామాక్షి అప్పటికప్పుడే పూలహారం మాయమైంది ప్రమోద్ చికుతుడయ్యాడు వీరశేఖర మేము వెళ్ళి వచ్చేమా అడిగింది కామాక్షి మౌనంగా తలపంకిచ్చాడు ప్రమోద్ ఏ ఉపద్రమో ఏ ఆపద అన్నా సంభవించినా నన్ను పిలువు మరుక్షణం నేను నీ ఎడ నీ ఎదుటి నిలబెడతాను తిరిగి అని చెయ్యెత్తి దీవించింది కామాక్షి ఏమని పిలవాలి ప్రశ్నించాడు అతను కామాక్షి అంటే చాలు వచ్చి నీకు సహాయం కానీ సలహా కానీ అందచేస్తాను అని జవాబు ఇచ్చింది అలాగే అని తల వంచి నమస్కరించాడు తిరిగి తల ఎత్తి చూసేసరికి గంధర్వ కన్యలో కనిపించలేదు నొసట ముడివేసి ఏదో అనుమానం కలిగినట్టు చుట్టూ కడుచూప మేర వరకు చూశాడు ప్రమోద్ గంధర్వ కన్య ఇచ్చిన పుష్పాన్ని పరిశీలనగా చూస్తూ తనను మనసారా ప్రేమించిన చంద్రికను చూడాలనుకున్నాడు ప్రమోద్ పుష్పంలో ముందు చంద్రిక కనిపించింది ఆమె దిగాలుతో దిగాలు పడి కూర్చుని ఉంది తల దువ్వుకున్నట్లు లేదు జడలు విరబోసి ఉన్నాయి ముఖం వెలవలబోతున్నది ఉండుండి ఒకసారి పమిటి చెంగుతో దుఃఖాన్ని అణుచుకుంటున్నట్టు కళ్లను ఒత్తుకోసాగింది ఆమె పరిస్థితి చూసి ఏదో ఘోర విపత్తు సంభవిస్తుంది అనుకున్నాడు కానీ చంద్రిక ఎక్కడ ఉన్నదా అని యోచించాడు ఆమె అలా కుమిలిపోవడానికి హేతువేమిటో బోధపడకుండా ఉంది సన్నగా చంద్రిక అని గొనిగాడు రెప్పపాటు కాలం యోచించి మళ్ళా సందేహాస్పదంగా చూశాడు ప్రమోద్ ఇప్పుడు చంద్రిక ఎదురుగానే మలయాళ మాంత్రికుడు నిలబడి నవ్వుతూ హేడన చేస్తున్నాడు ఆ అపరిచిత దుష్టుడు ఎవరా అని ప్రత్యేకంగా చూసి తన వద్ద నుండి సువర్ణపుష్పం చేతిక్కించుకుని చేతికందకుండా పారిపోయిన తొంటరి అని తేలిగ్గా పసికట్టాడు ఎంత దురంతం అనుకుంటూ రెప్పవాల్చకుండా పుష్పంలోకే చూడసాగాడు ఆ ఇద్దరు తీక్షణంగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళ ముఖ కౌలికల్ని బట్టి చూస్తుంటే ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు అని స్పష్టమవుతూనే ఉంది నీచుడు తనను ప్రేమించిన ప్రేమించమని ఎంత నిర్బంధం చేస్తున్నాడో అనుకున్నాడు అంతేకాదు ఆ దుష్టమాంత్రికుడి నివాసం ఎక్కడో కూడా తెలుసుకోవడం అవసరం అనిపించింది అనుకోకుండానే కామాక్షి అన్నాడు తిరిగి కామాక్షి ప్రత్యక్షమైంది అతని ఎదుట వీరశేఖర ఏమీ నీ కోరిక అని ప్రశ్నించింది ఆమె నేను ప్రేమించిన ప్రియురాలు ఆమెను వెతుక్కుంటూ రావడం కారణంగానే మీరు తటస్థపడడం మీరు మీకు శాప విమోచన కావడం జరిగింది ఇప్పుడు ఆమె ఏదో ఆపదలో చిక్కుకుని ఉంది నా చంద్రికే కనుక నా కనుసన్నల్లో ఉంటే నేను నగరం విడిచి వచ్చేవాణ్ణి కాదు మీకు శాప విమోచనం జరిగేది కాదు అంటే శాప విమోచన నీ వలన జరిగిన కారకురాలు నీ ప్రియురాలేనని కదా నీ భావన ప్రమోద్ మాటకు తగులుతూ అంది కామాక్షి అవును అయితే ఇప్పుడు నీ కోరిక ఏమిటి అడిగింది వెంటనే నేను అక్కడికి చేరాలి ఆ మాయావిని హతమార్చి ప్రాణ సమానమైన నా చంద్రికను రక్షించుకోవాలి జవాబు ఇచ్చాడు అలానే చిరునవ్వుతో అన్నది తన చేతులు చాచి తలతలా మెరుస్తున్న కట్గాన్ని అందుకుని అతని చేతికి అందించింది ఆ కట్గం నీ చేత పట్టి ఉన్నంత వరకు నీకలాంటి ఆపద సంభవించదు దుష్ట సంహారానికి బాగా ఉపయోగపడుతుంది తిరిగి అన్నది కామాక్షి ఇప్పుడు ఆ తొంటరి ఎక్కడున్నాడు గుహలో ఎక్కడా గుహ ఆతృతగా ప్రశ్నించాడు నాగలేరు నదికి తూర్పుగా తొమ్మిది ఆమడాల దూరాన వేగలేరు అనే పర్వతాలు ఉన్నాయి అవి ప్రపంచంలో కల్లా ఎత్తైనవి అందమైనవిను కొండ ప్రక్కన పెద్ద వేప చెట్టు ఉంది దాని త్వరలో నుండి వెడితే గుహలోపలికి చేరతావు అంది కామాక్షి నన్ను పుష్పం తీసుకువెడుతుందా తల పంకిస్తూ అడిగాడతను చెప్పానుగా తదేక దీక్షతో పుష్పాన్ని చూసి ఫలానా చోటుకి వెళ్ళాలనుకున్నా వెళ్ళగలవని గుర్తు చేస్తున్నట్లు అంది సరే నువ్వు వెళ్ళు గట్టిగా నిట్టూర్చి అన్నాడు కామాక్షి కనిపించలేదు ఆమె అంతర్ధానమైన తరువాత మాంత్రికుడి గుహకు చేరాలని అనుకోబోయే ముందే తన చెరికాడైన పిచ్చాలు గుర్తుకు వచ్చాడు ఇద్దరూ కలిసి వచ్చారు అంతవరకు తను పిచ్చాలని గురించి పట్టించుకోపోయినందుకు తనలో తాను పశ్చాత్తాపడ్డాడు పిచ్చాలు తాము విశ్రాంతి తీసుకున్న శిథిరావస్థలో ఉన్న దేవాలయం నుండి నగరు చేరుకున్నాడా లేక చంద్రికలాగా ఏ ఆపదలోనన్నా చిక్కుకున్నాడా అని ఆలోచించాడు అతని ఆలోచనకు సరియైన సమాధానం తట్టలేదు ముందు పిచ్చాలు ఎక్కడున్నాడో చూడాలనుకుంటూ పుష్పాన్ని చూశాడు పిచ్చాలు ఒక గుహలో బండకు చేరగిలబడి కూర్చుని ఉన్నాడు అంతేకాదు నిద్రాహారాలు లేక కనీసం కూర్చునే ఓపిక అయినా లేకుండా ఉంది ఏమిటి వైపరీత్యం అనుకున్నాడు ముందు పిచ్చారుని కష్టాల నుండి విడిపించారని అనుకున్నాడు అవతల ఆడది ఒంటరిగా ఒక దుర్మార్గుడి చేతిలో చిక్కుకుని ఉండటం ఆ దుష్టుడు ఆమెను నిర్బంధం చేయడం విపరీత పరిస్థితిలో ఉంది తను ఏమాత్రం ఉపేక్షించినా అసలుకే మోసం వస్తుందని భయపడ్డాడు ఏవైనా తను మాంత్రికుడు గుహకు చేరి తీరాలను నిర్ధారణ చేసుకుని గంధర్వ కన్య కామాక్షి చెప్పినట్లు పుష్పం తదేక దృష్టిని చూస్తూ తాను మాంత్రికుడు గుహకు చేరుకోవాలనుకున్నాడు అంతే మరుక్షణంలో వేగలేరు పర్వతాల సమీపంలో ఉన్న పెద్ద వేప చెట్టు ముందు నిలిచాడు పుష్పాన్ని నడుపుకు బిగించబడి ఉన్న జలతారు వస్త్రంలో గుచ్చి గంధర్వకన్య ప్రసాదించిన ఖడ్గాన్ని చేతపట్టి గట్టిగా చుడిపించి ఉత్సాహాన్ని తెచ్చుకున్నాడు చుట్టూ ఒకసారి చూసి నెమ్మదిగా వేప చెట్టు త్వరలోకి ప్రవేశించాడు ప్రమోద్ తొర్రగుండా వెళుతున్న సందర్భంలో ముందు తటస్థపడింది విష సర్పాలతో నిండిన ప్రదేశం అడుగు తీసి అడుగు వేయడానికి వీలు పడకుండా సర్పాలు విచ్చరువుడిగా తిరుగుతున్నాయి వాటిని తప్పించుకుని ముందుకు సాగే విధానం తోచలేదు రెప్పపాటు కాలం యోచించి గంధర్వ కన్యను పిలి పిలిచాడు ఆమె వచ్చి అతనికి ఎర్రడి శాలువా ఇచ్చింది ఇలాంటి ఆపదలు సంభవిస్తే ఈ శాలువ ముసుగు పెట్టుకుని ఎలాంటి అడ్డంకు లేకుండా స్వేచ్ఛగా ముందుకు సాగొచ్చు అని అంతర్ధానమైంది కామాక్షి ప్రమోద్ శాలవారు అందుకుని ఆమె చెప్పినట్లు చేసి ముందుకు సాగి వెళ్ళాడు అక్కడి నుంచి మరో గదిలో అడుగు పెట్టాడు అక్కడ అస్థిపంజరాల వికటాట్టహాసం వినోదంతో వికృతంగా నృత్యం చేయడం అక్కడి నుంచి తప్పించుకుని ముందుకు సాగి వెళ్ళాడు అది మాంత్రికుడి పూజా మందిరం అక్కడున్న భూత ప్రేత దుష్ట దుష్టశక్తుల్ని తీక్షణంగా చూశాడు అక్కడి నుంచి ముందుకు నడుస్తున్నాడు ఏదో పెద్ద విషసర్పవు అతని కాళ్ళకు చుట్టుకుంది అతను తృళ్లిపడి కట్కంతో తునకలుగా కొట్టాడు అప్పటికీ వాటిని నా ఆపదలనన్నిటినీ తప్పించుకున్నందుకు సంతోషపడుతూ అమితోత్సాహంతో ముందుకి ఉరకబోయాడు ఏవో రెండు వికృతాకారం కల విగ్రహాలు అతని ఎటూ కదలనేయకుండా కనీసం ఏ అవయవమో కదలడానికి వీలుపడిన స్థితిలో గట్టిగా పట్టాయి ఆ విగ్రహాల భారిన నుండి తప్పించుకోవాలని పెరుగులాడసాగాడు ప్రమోద్ పాతాళలోకం ప్రవేశించిన పూలమాల తిన్నగా వెళ్లి పాతాలకేతు భార్య మణిమంజరి ముందు ఆగింది మణిమంజరికి ఆ మాల కథ తెలియకపోవడంతో ఏమిటి పూలహారం ఎంత అందంగా ఉంది అంటూ పట్టుకుంది ఆ వెంటనే పూలమాల పాతాళకేతుగా మారిపోయాడు భర్త ఆ రూపంలో రావడం మణిమంజరికి అనుమానం కలిగించింది ఏదో అడగాలని ఆశించింది అంతలో పాతాళకేతు పళ్ళు కొరుకుతూ ఏదా పీడ దానివల్ల సంబంధించింది నాకీ అవమానం అన్నాడు గట్టిగా ఏమిటి ఏమయ్యింది అడిగింది మణిమంజరి ఏమవ్వాలి నేను బంధించిన ఆ దుష్టుణ్ణి విడిచిపెట్టింది అనుమతి లేకుండా సువర్ణపుష్పాన్ని తీసుకువెడుతున్న ఆ తుంటరిని బంధించాలని వెంటాడి పరాభించబడ్డాను ఆగాడు ఆవేశంలో అతని కళ్ళు చింతనిప్పుల్లా కనిపించాయి అవును దాన్ని బంధించి ఉంచాను ఇప్పుడే దాన్ని ఆ దుష్టమానవుని వద్దకు పంపుతాను ఎందుకు ఆ నీచుని కష్టాల్లో భాగం పంచుకోవడానికి చేసిన తప్పుకి అంతకు మించిన శిక్ష మరొకటి లేదని గబగబా తన కుమార్తె లోకేశ్వరిని బంధించిన వచ్చిన చోటికి వెళ్తున్నాడు పా పాతాళకేతు మణిమంజరి భయపడింది తన కుమార్తె స్థితి ఎలా మారుతుందో అని బోధపడలేదు ఒత్తిడి ప్రతిమలాడుతూ భర్తతో పాటు నడిచింది పాతాళికేతు కుమార్తె లోకేశ్వరి ఎదుటి నిలిచాడు పంచమహాపాతకి నువ్వు చేసిన ద్రోహానికి నిన్నేం చేసినా పాపం లేదు చూడు నిన్నేం చేస్తాను అంటూ తన కుడి చేతిని కటకటాల వైపు చాచి ఏదో మంత్రాన్ని కొడిగాడు లోకేశ్వరి కొమ్మరి పురుగుగా మారి పాతాళికేతు చేతిలోకి వచ్చి వాలింది ఆ దృశ్యం చూసి మూర్చపోయింది మణిమంజరి పాతాళికేతు భార్యను చూసి జారి పడలేదు సమీపాన ఉన్న అనుచరులను చూసి తన భార్యను అక్కడి నుంచి విశ్రాంతి మందిరానికి తీసుకువెళ్లమని ఆజ్ఞాపించాడు వాళ్ళు అలా చేశారు తర్వాత అరచేత వారిన కొమ్మరి పిరుగును కఠినంగా చూస్తూ నీ వంటి అయోగ్యరాలు కుమార్తెగా జన్మించినందుకు చింతిస్తున్నాను ఈ క్షణం నుంచి నీకు మాకు రుణం తీరిపోయింది నీవు రక్షించే ఈ లోకం నుండి పంపిన ఆ మానవాదముని పాదాల దగ్గర జీవితాన్ని సాగించు ఆ తొంటరి నిన్ను స్మరణకు తెచ్చుకునే వరకు కుమ్మరి పురుగుగానే పడుండు అని గాలిలోకి విడిచాడు పాతాళకేతు కుమ్మరి పురుగుగా మారిన లోకేశ్వరి పైకి ఎగిరి మాయమైంది అంతేకాదు వికృతాకారాల హస్తాలలో చిక్కుకొని తప్పించుకోవాలని పెనుగులాడుతున్న ప్రమోద్ పాదాల ముందు వారింది బంధమిక్తుడు కావాలని పెరుగులాడుతున్న ప్రమోద్ పురుగును చూడలేదు కొమ్మరి పురుగు మాత్రం పైకి ఎగిరి అతని చుట్టూ తిరుగుతూనే ఉంది ప్రమోద్కు కామాక్షి గుర్తుకు వచ్చి ఆమె నామాన్ని స్మరించాడు కామాక్షి ప్రత్యక్షమైంది తను ఆపద నుండి తప్పించమని కోరాడు అవి మృత్యుహస్ అవి మృత్యుహస్తాలు మాంత్రికుని మాయాజాలం అది అతను వచ్చినప్పుడు లొంగినట్టు తల ఉంచు ఆ వెంటనే వికృతాకారాలు నిన్ను విడుస్తాయి తర్వాత యుక్తిగా నీ వద్ద ఉన్న వస్తువులను సద్వినియోగపరచుకో కష్టాల నుండి విముక్తుడు అవుతావు అశ్రద్ధ చేస్తే అంతా తారుమారవుతుంది ఆఖరికి ప్రాణాలు కూడా కోల్పోవలసి వస్తుంది అని చెప్పింది కామాక్షి అలాగే అంతకంటే గచ్చంతరం లేనట్టు హస్తాల ఒత్తిడితో బాధపడుతూ పళ్ళు బుగించి పళ్ళు బిగించి అన్నాడు ప్రమోద్ మాంత్రికుడు యమలోకానికి పోయి యమధర్మరాజు లేని సమయంలో ఆ రూపాలని అపహరించి తెచ్చాడు తన గుహకు యమధర్మరాజు రాకుండా మంత్రశక్తితో ఏర్పాటు చేశాడు మాంత్రికుడి వద్ద ఉన్న శక్తులు గుహలో ఉన్నంత వరకు తీవ్రత తీవ్రంగా ఉంటాయి గుహ బయటికి తెలివిగా పంపి శిరస్సు పగలుకొట్టు ఏ క్షణం అవకాశం వస్ వస్తూ దాని ఎదురు చూ వస్తుందా అని ఎదురు చూస్తున్న యమధర్మరాజు ఆ దురాత్ముడి ప్రాణాలను చేగి చిక్కించుకుంటాడు అని ఆగింది మెలకువుగా సంచరించిన నాడు జయం చేకూరుతుంది తిరిగి అని ఆశీర్వదించి అంతర్ధానమైంది కామాక్షి ప్రమోద్ పెరుగులాడడం లేదు కామాక్షి సందేశానుసారం తలను వాలేసి ఏదో ఆలోచించసాగాడు మరికొంతసేపటికి మాంత్రికుడు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ అక్కడికి వచ్చాడు మృత్యుహస్తాలు బంధించి ఉంచిన ప్రమోదుని చూశాడు అతడికి ఆశ్చర్య వేసింది నువ్వా పగను సాధించడానికి ప్రయాసపడి వచ్చిన ప్రముఖుడవా అని పెద్ద పెట్టును నవ్వాడు మాంత్రికుడు ప్రమోద్ తలపైకెత్తి చూశాడు పన్నెత్తి పలుకలేదు నీరసంగా ఉన్నట్లు అభినయించాడు మాట్లాడవే గొంతు పెంచి అడిగాడు మాంత్రికుడు ఏం మాట్లాడాలి నా చంద్రికడు నువ్వు అపహరించి తెచ్చావు నా వద్ద నుండి పుష్పాన్ని అపహరించి నన్ను పాషాణంగా మార్చావు నీ మీద పగ సాధించాలనే నిజాన్ని నేను వచ్చినది కానీ ఈ మృత్యుహస్తాలు నాలో శక్తినంతా పీల్చివేశాయి విధి నన్ను తారుమారు చేసింది బలహీనుండి చేసి నాతో చెలగాటమాడుతున్నది అని నిట్టూర్పు విడిచాడు ప్రమోద్ మాంత్రికుడికి ఆశ్చర్యం కలిగింది అపహరించి తెచ్చిన చంద్రిక ప్రియుడు అని తనలో తాను చిన్నగా అనుకుని ప్రమోదు మీదనే దృష్టి నిలిపాడు ఇంకా నా ఒంట్లో శక్తి లేదు నన్ను విడిచిపెట్టు తిరిగి వెళ్ళిపోతాను రావడం అపచారం కదా ఇప్పుడు తెలుసుకున్నాను పరితపిస్తున్నాను అయినా సరే నిన్ను విడవను మనసుపడి నీ చంద్రికడు పట్టి తెచ్చుకున్నాను కను కనీసం మా వైపన్నా చూడడం లేదు అస్తమానం ప్రమోద్ అంటుంది నువ్వేనా ఆ ప్రమోదివి అనుమానం తీర్చుకోవాలని అడిగాడు అవును ప్రమోదిచ్చిన జవాబుకి విరగబడి నవ్వాడు మాంత్రికుడు కానీ నా కోరిక తీర్చుకోవడానికి నిన్ను పట్టుకురావడానికి నేనే బయలుదేరదామనుకున్నాను వెతకపోయిన తీగ గాలికి తగిలినట్లు నువ్వే వచ్చావు వెతుక్కుంటూ నిన్ను వదలడం అవివేకమని ఉత్సాహంతో మేసం సవరించుకున్నాడు ప్రతికుండే చచ్చినవాడితో సమానమయ్యాను నన్నేం చేసుకుంటావింకా నిట్టూర్పు విడిచాడు ప్రమోద్ నువ్వు పెద్ద వీరుడు అన్నది వ్యంగ్యంగా అన్నాడు మాంత్రికుడు అది మా నగరంలో ఇక్కడ వెర్రివాడనయ్యాను ప్రస్తుత పరిస్థితి బట్టి నాకంటే పిరికివాడు నాకన్నా బలహీనుడు మరి లేడనిపిస్తోంది అనడం కూడా మంచిదే నీ చే శ్రమ తగ్గించావు ఇప్పుడు నిన్ను చంద్రిక వద్దకు తీసుకువెడతాను ఆ చిలకను నువ్వు తప్పించు ఒప్పుకుందా నీకు ముప్పు లేదు ఆ చిలకను నువ్వు ఒప్పించు ఒప్పుకుందా నీకు ముప్పు లేదు కాదా అవసరానికి చంపవలసి వస్తుంది ఆ అప్పటికైనా చంద్రికకు గుణం కుదురుతుందేమో నీకంత శ్రమ లేకుండా నేను చెప్పి వస్తాను నన్ను విడిచిపెట్టు యాచిస్తున్నట్లుగా అన్నాడు ప్రమోద్ మాంత్రికుడు మహదానంద భరితుడయ్యాడు సహబాష్ నీవంత మే మేలు చేస్తుందా చేస్తానంటే సంతోషమే నిన్ను సగం నగరం సురక్షితంగా చేరుస్తాను అన్నాడు మాంత్రికుడు అలాగే ఆశ అభినయిస్తూ అన్నాడు ప్రమోద్ మాంత్రికుడు ఏదో మంత్రం చదివి ప్రమోద్ని బంధించి మృత్యుహస్తాలను తొలగి పొమ్మని ఆజ్ఞాపించాడు హస్తాలు అతడిని విడిచిపెట్టినాయి ప్రమోద్ క్షణం ఆనందభరితుడయ్యాడు రా నా వెంట అధికార స్వరంతో అని ముందుకు నడిచాడు మాంత్రికుడు అతన్ని అనుసరించాడు ప్రమోద్ ఇద్దరూ చంద్రికను బంధించిన ప్రదేశంలో అడుగుపెట్టారు ప్రమోదుని చూడగానే చంద్రిక ఆశ్చర్యంతో ప్రమోద్ అన్నది నీ ప్రమోద్ నీకు జ్ఞానోపదేశం చేయడానికి వచ్చాడు మాంత్రికుడు అన్నాడు ప్రమోద్ అవునన్నట్లు తల ఆడించాడు ఏమిటి అన్నది ఆశ్చర్యచకితురాలే అవును నిజమే నాకంటే మాంత్రికుణ్ణి నమ్ముకుంటేనే సుఖం ఉంది నిన్ను సర్వ విధాలా సుఖపడతాడు మాంత్రికుణ్ణి చూస్తూ చంద్రికకు సలహా ఇస్తున్నట్లు అన్నాడు ప్రమోద్ నువ్వే నా అంటున్నది అంది చంద్రిక విస్తుపోయి మహ మలయాళ మాంత్రికుడి కుహలో అడుగు పెట్టాక కళ్ళు కూడా కనిపించడం లేదా అని ప్రశ్నించాడు ప్రమోద్ మంచి మాట అడిగావు మన వాసనతోటే శరీరాన్ని మైమరిచిపోయినట్లు ఉంది నువ్వేదైనా బాధపడతావని పైకలా అంటున్నది కానీ అంతరంలో నా మీదనే అభిమానం అన్నాడు మధ్యలో మాంత్రికుడు చీ నోర్మి నీ వంటి దుష్టమృగారుని చూస్తే అభిమానం పుట్టడం కాదు ఆగ్రహం ఎక్కువ అవుతోంది చేదరింపుగా అన్నది అదే అనుగ్రహంగా మార్చుకో సలహా ఇచ్చాడు ప్రమోద్ ఈ బొందిలో ప్రాణాలుండగా జరగదు గట్టిగా అన్నది కోపంతో ప్రమోద్ త్రుళ్ళిపడి మాంత్రికుడిని చూశాడు నేను చెయ్యవలసిన సాయం చేశాను ఇవ్వవలసిన సలహా ఇచ్చాను ఇంకేం చేయను పోని నువ్వన్నా మనసు మార్చుకో అన్నాడు ఆయ్ కళ్ళు పెద్దవి చేసి చూశాడు మాంత్రికుడు ఎప్పే సలహా మాత్రమే అడుగు వెనక్కి వేశాడు నాకు సలహా ఇవ్వడానికి కాదు నిన్ను రమ్మంది చంద్రిక ఒప్పుకోకపోతే ఇద్దరినీ నాశనం చేస్తాను ప్రాణాలతో ఇక్కడి నుంచి వెళ్ళలేరు ఏడిశావు మాంత్రికుడి మాటకు తగులుతూ అన్నది ఏడనగా చంద్రిక హతోస్మి అంటూ చెవులు మూసుకున్నాడు ప్రమోద్ నోర్ముయ్ ప్రమోదిని చూశాడు మర్యాదగా ఆఖరిసారి అడుగుతున్నాను నా వశం అవుతావా నీ ప్రమోదుని అంతం చేయమంటావా చంద్రికను చూస్తూ తిరిగి ప్రశ్నించాడు మాంత్రికుడు ఆ మాట ఇప్పుడు నేనంటున్నాను ఏడిచావని అన్నాడు ప్రమోద్ నోర్పోయి అన్నాడు మాంత్రికుడు ఆ పని నువ్వే చెయ్యి వెంటనే అన్నాడు ప్రమోద్ దుర్మార్గుడా నీ కథ సమాప్తి చేస్తాను చూడు అని ఏదో మంత్రం చదివి తన వద్దనున్న మంత్రదండం పైకెత్తాడు మాంత్రికుడు కుమ్మరిపురుగా పురుగుగా ప్రమోద్ నీడగా తిరుగుతున్న పాతాళకేతు కేతు కుమార్తె వెంటనే మాంత్రికుడు చేతి మీద వాలి కరిచింది మాంత్రికుడు కుమ్మరి పురుగుడు చంపే ఉద్దేశంలో దృష్టి అటు మరల్చాడు అది సమయంగా ఎంచి ప్రమోద్ పెద్ద పెట్టున నవ్వుతూ కామాక్షి సమక సహకారంతో సంపాదించిన వస్తువులతో అంతర్ధానమయ్యాడు చంద్రిక శరీరం తేలికైన త పని అయింది మన ధాటికి ఆ దేవుడే తట్టుకోలేడు నువ్వొక లెక్క మాయమైనంత మాత్రాన చేతకారి చెవటలా విడుస్తాననుకున్నావా గుహ ప్రతిత్వని చేటట్టు అరిచాడు నీ తరం కాదు నేను ధైర్యంగా వెళుతున్నాను దమ్ము ఉంటే రా పట్టుకో మన పట్టుదల పగ ఎవరి మీద ఎవరు సాధిస్తారో భగవంతుడే చూస్తాడు మనిషి కనిపించకుండా అన్నాడు అంతేకాకుండా రా రా అంటూ అరిచాడు ఆ వినయరుపును బట్టి అనుసరించాడు మాంత్రికుడు గుహ బయటికి అడుగు పెట్టే వరకు ప్రమోద్ కనిపించలేదు కుమ్మరి పురుగు మాత్రం మాంత్రికుడికి తెలియకుండా వెంటాడుతూనే ఉంది మాంత్రికుడు గుహ బయటకు అడుగు పెట్టాడు ప్రమోద్ కోసం దిక్కులు చూడనారంభించాడు అంతలో ప్రమోద్ తాను కనిపించకుండా కామాక్షి సలహా ప్రకారం మాంత్రికుడి మెదడు మీద గట్టిగా మోదాడు రెండు దెబ్బలు కొట్టాడో లేదో అప్పా అంటూ వళ్ళు తోలసాగింది మాంత్రికుడికి అంతలో ఏదో పొడుగాటి తాడు అతడిని చుట్టుకున్నది అతడు యమపాసమని గ్రహించిన తర్వాత ప్రమోద్ కనిపించాడు మాంత్రికుడికి ఎంత మోసం చేశావురా చవట బాధతో పళ్ళు బిగించి అన్నాడు మాంత్రికుడు మోసానికి మోసమే ఆయుధం తుచ్చుడా సమాధానమిచ్చాడు ప్రమోద్ యా మాంత్రికుడు క్రిందపడి ప్రాణాలని వదిలాడు ప్రమోద్ అమ్మయ్యా అనుకున్నాడు యమధర్మరాజు ప్రమోద్ ఎదుటి నిలిచి ఆశీర్వదించాడు మాకు నువ్వు చేసిన సహాయానికి సంతోషం నువ్వు నీ చంద్రికను తీసుకుని స్వేచ్ఛగా వెళ్ళు అన్నాడు మరి ఈ మాయా గుహ వాడు జీవించి ఉన్నంత వరకే ఉంటుంది ఇప్పుడు వాడితో పాటు గుహ కూడా మాయమవుతుంది సమాధానమిచ్చాడు యమధర్మరాజు యమధర్మరాజా నాకు మా చంద్రికకు ఎంత ఆయుర్దాయం ఉన్నదో చెప్పండి వినాలన్న ఉత్సాహంతో అన్నాడు ప్రమోద్ ఆ చెప్పకూడని రహస్యం వెళ్ళు చంద్రిక నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పాడు యమధర్మరాజు ప్రమోద్ నమస్కరించాడు యమధర్మరాజు అంతర్ధానమయ్యాడు మరో గడియలో గుహ ఎక్కడికక్కడ కూలిపోయింది కుబలిపోతున్న చంద్రిక కంగారున పరిగెత్తుకు వచ్చి ఆనందంతో ప్రమోదుని గట్టిగా కౌగిలించుకుంది ఆ ప్రేమికులు ఇద్దరు ప్రేమగా ఒకరినొకరు చూసుకున్నారు మరి నగరానికి పోదామా అన్నది నాకు ఈ శక్తి కలిగినది వెలుగుబాటు చూపించినది గంధర్వ కన్య కామాక్షి ఆమెకు ఇచ్చిన మాటని నెక్కించుకోవడానికి తోడ్పడింది పాతాళకేత్తు కుమార్తె లోకేశ్వరి ముందు పాతాళ లోకానికి వెళ్ళి ఆమెను కూడా వివాహమాడాలి అని ప్రమోద్ అనడం తడవుగా కుమ్మరి పురుగు ఆకారంలో తిరుగుతున్న లోకేశ్వరి నిజరూపానికి మారింది ఆమెను చూసేసరికి ఆశ్చర్యం వేసింది ప్రమోద్కు ఏమిటిది అని అడిగాడు లోకేశ్వరి తన ఆత్మకథ చెప్పింది ఈమె సువర్ణపుష్పము ఇవ్వబట్టే సువర్ణరేఖల సాయంతో కొజ్జాలుగా మారిన గంధర్వ కన్యలకు వారి వారి రూపాలు ప్రసాదించాను ఆ కారణాల వలననే పాపం ఈమె ఇన్ని ఆపదలకు గురి అయింది చంద్రికతో అని లోకేశ్వరిని చూస్తూ ఈమె నీకంటే ముందు నన్ను ప్రేమించి నా కోసం పరితపిస్తూ కష్టాల పాలైన చంద్రిక తిరిగి అంటూ ఇద్దరిని ఒకసారి చూశాడు ప్రమోద్ ఇప్పుడు మాత్రం నష్టమేముంది మీకు నేనెంతో లోకేశ్వరి అంతే ఆమె ఎంతో నేను అంతే మా ఇద్దరిని మీ రెండు కళ్ళుగా భావించి మీ పాదాలు చెంత ఆశ్రయం ఇవ్వండి చాలు అన్నది చంద్రిక అవునని తల ఆడించింది చిరునవ్వుతో లోకేశ్వరి ప్రియురాళ్ళని ఇద్దరిని దగ్గరికి తీసుకున్నాడు ప్రమోద్ అంతలో ప్రమోద్ చెరికాడు పిచ్చారు అక్కడికి పరిగెత్తుకొచ్చాడు నువ్వెక్కడ చూస్తున్నావు నొసలు చిట్లించి ప్రశ్నించాడు ప్రమోద్ తను లోకేశ్వరి అడిగింది పిచ్చారును చూస్తూ నేనమ్మా ప్రమోద్ చెరికాడిని అని ప్రారంభించి తను రాక్షసుడి వల్ల చిక్కి శుష్కించిపోయే వరకు చెప్పాడు అంతేనా గాంధర్వ కన్య కామాక్షి నన్ను ఆ దుర్మార్గుడి నుంచి తప్పించి నిన్ను పక్షి రూపం చిన్న పక్షి రూపంలో ఇక్కడికి పంపింది నాకు తెలియకుండానే ఇక్కడికి వచ్చేశాను తిరిగి అన్నాడు పిచ్చాలు మరి మనిషిగా వచ్చావే అన్నాడు ప్రమోద్ నువ్వు కంటపడగానే మనిషిని చేస్తానని వాగ్దానం చేసింది అన్న విధంగా మాట నిలబెట్టుకుని మనిషిగా మార్చింది తృప్తిగా అన్నాడు ప్రమోద్ ఆ సంతోష సమయంలో కామాక్షిని పిలిచి తనకు కాబోయే భార్యలని పరిచయం చేశాడు ఆమె ఆశీర్వదించింది చంద్రికా లోకేశ్వరులను వాళ్ళు తమ నగరం చేరడానికి పుష్పపు పుష్పక విమానం ఏర్పాటు చేసి తను గందర్వలోకానికి వెళ్ళిపోయింది కామాక్షి ప్రమోద చంద్రిక లోకేశ్వరులతోనూ చెరికాడైన పిచ్చాలతోనూ పుష్పక విమానం మీద తమ నగరం చేరుకొని సువర్ణరేఖలు వృత్తాంతం మహారాజు ప్రతాప్ మంత్రి సుందరదత్తులకు తెలియపరిచారు ప్రమోద్ రాకతో నగరమంతా ఉత్సవం జరిగింది తర్వాత ఒక సుముహూర్తాన పెద్దల సమక్షంలో దేవతల దీవెనలతో చంద్రిక లోకేశ్వరులను వివాహమాడి పట్టాభిషిక్తులైనాడు ప్రమోద్ సమాప్తం